బొంద పెడతారు ఉన్నవి 3 ఫీట్ ఉండు నాకు పొట్టి నాకు పెద్దనే ఏం పేరు వీరప్ప మళ్ళీ ఉంది పేరు బావి పెట్టిరు వీరప్ప అని కదా వ్యవసాయం చేస్తావా ఏం పండిస్తారు ఎక్కువ మావే కూరగాయలు పత్తులు అయితే పెద్దైనా కరెంట్ అనేది రైతుకు లిమిట్ ఉండాలా ఇన్ని గంటలే అని లేదంటే 24 గంటలు అవసరం ఉంటదా 24 గంటలు అవసరం ఉంటదా మా రైతుకు ఎందుకంటే బోర్ అయిపోయి బుదరేపు పంటలు వండిస్తారు పబ్లిక్ ఈ కరెంట్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది చాలా మొదలే అందల బాధ అయిపోయింది ఇక్కడ ఉచిత కరెంట్ ఎందుకు అనేది అంటారు రైతులకు అంటే ఇప్పుడు బోర్ వేసినప్పుడు ఉచిత కరెంట్ అయితే కావాలి కదా కంపల్సరీ పార్క్ అమ్మేది చేయవలసి వస్తుంది కదా ఏ పెట్టినైతే పార్క్ అమ్మేది కావాలి వర్షాకాలం తక్కువ ఉంది ఇప్పుడు చుట్టుముట్టు పడుతుంది కూడా వర్షం లేదు ఇప్పుడు ఇప్పుడు ఇవ్వ పెట్టిన అయితే ఎండిపోతున్నాయి ఇప్పుడు అప్పుడే ముందల పడ్డే వానలు ఇప్పుడేం కాలం ఎండిపోతున్నాయి ఇప్పుడు మొలకలు ఎండిపోయినాయి మొత్తం ఇట్లాంటప్పుడు ఏదైనా కాస్త పైపులు పెట్టి కొట్టుకోవాలన్నా కరెంట్ ఉండాలి వ్యవసాయానికి కరెంట్ సరిపోతుందా మీకు ఉచితం అవసరం లేదా ఉచితం కంపల్సరీ కావాలి మేడం ఎందుకంటే రైతుకు కరెంట్ ఉంటేనే పంట పండిస్తారు కదా అంటే ఇప్పుడు ఎవరి మార్నింగ్ కూడా కొంతమంది మార్నింగ్ మార్నింగ్గా 6 o'clock ఇట్లా వెళ్ళిపోయి వాటర్ పెట్టుకుంటారు ఇట్లా కూలీలను కూడా తెచ్చుకుంటారు ఇంతకు ముందు మా అన్న అన్నాడు చూడు అన్న అన్నాడు ఇట్లే కూలీలను పెట్టుకున్న వాళ్ళు రైతులు వేసుకున్న నారులు వేసుకున్న అప్పుడు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఉచిత కరెంట్ ఉండడం అందరికీ కూడా అదృష్టంగానే ఫీల్ అవుతారు అంటే రైతుల పరంగా ఇప్పుడు అందరు కూడా అయితే ఇన్ని గంటలే ఉండాలని ఏమన్నా రూల్ పెడితే ఎట్లుంటది అంటే ఒక 4 గంటలు 5 గంటలు లేకపోతే 3 గంటలు ఓవరాల్ అయితే పొందకుండా మంచిదే అదే అడుగుతున్నా అంటే మీకంటే టైం పెడితే ఆ టైమే కరెక్ట్ కాబట్టి నైట్ అవసరం లేకపోయినా డే అంతా అవసరం కరెక్ట్ కంపల్సరీ వ్యవసాయం చేస్తున్నావా చేస్తున్నావా అయితే రైతులకు ఒక 2-3 గంటల కరెంట్ ఉంటే సరిపోతుందా బాజాప్తగా ఉండాలా కరెంటు పొద్దంతా పని చేస్తే పొద్దంతా ఉండాలి పని చేసినంత సేపు అయితే నీళ్ళు తప్పై పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అయితే ఉండాలి కరెంటు ఖచ్చితంగా అలా మళ్ళా 4-5 సార్లు కరెంటు కూడా పోతుంది సరిపోతుందా కరెంటు చాలదు అంటే గంటల లెక్కని గంటల లెక్కన అవసరమా లేకపోతే ఎప్పుడున్నా ఓకేనా అనేది ఇప్పుడు 24 గంటలు ఉంటే కూడా రాత్రి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కూడా అట్లా కూడా రాత్రి పగలు కూడా పగలైతే కంపల్సరీ అయితే ఉండాలి ఎట్లా పెట్టుకుంటాడు అనేది రైతుకు అంటే ఇష్టం వచ్చిన టైంలో కావాలా ఇంత టైంలో కావాలని ఏమైనా నిర్ణయం ఉందా కరెంట్ చెప్పండి పొద్దున 6 నుంచి 9:30 దాకా ఉంటే బాగుంటుంది అమ్మా ఓ టైంకు మధ్యలో కరెంట్ పోయింది అనుకో కూలీలో పిలిచినాం అనుకో ఏమన్నా నారేసుకుందాం అనుకున్నాం అనుకో ఆ టైంలో కరెంట్ లేకపోతే కూలీలో కింద కూర్చున్నట్టు అవుతుంది వాళ్ళకు మనం గుతకిస్తాం వాళ్ళు నారేయమని అంటాం నారేయమని అంటాం వాళ్ళు ఏం టైంకు నార కరెంట్ లేకపోతే సప్లాక మలుస్తారు నారు వీక్ పెట్టింది ఎండిపోతుంది రూపాయి నరకు ఒక మొలక నసరా కొనుక్కొస్తున్నాం అదే తెచ్చి పెడతామంటే కరెంట్ లేదు మేమేం చేస్తాం అంటారు 300 కూలి తీసుకుంటున్నారు మళ్ళీ కూలీలతో ఇబ్బంది అయిపోతున్నది కరెంట్ సరిగ్గా ఉంటే మనకు పార్కం అయిపోతుంది జల్దిన పార్కం అయిపోతుంది ఉత్తర రోజు అంటే 1 గంట 1 గంట ముందు వచ్చినాక సరిపోతుంది కూలీలు వచ్చిన రోజు కరెంట్ రాకపోతే ఏం చేస్తాం ఎక్కడనో లైన్ ఖరాబ్ అయింది ఎక్కడనో ఇదైందని కరెంట్ ఆఫీసులు చెప్తారు కరెంట్ రాలేదని మనం అన్నాం అనుకో ఇక ఆ గంటల కల్లా గంట 2 గంటలు టైం మిగిలిపోతుంది 2 గంటల మీద 10 మంది కూలీలు వచ్చినా మా మీదే పడుతుంది రైతులకు కరెంటు ఎంత మేరకు అవసరము రైతులకు ఉచిత కరెంటు అవసరమా లేదా 2-3 గంటలు సరిపిస్తుందా లేకపోతే 8 గంటలు ఇవ్వాలా సో రేవంత్ రెడ్డి ఇటు తానా సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడంతా కూడా దుమారం రేగుతున్నాయి అసలు ఎందుకు రైతులకు ఉచిత కరెంటు అని మాట్లాడుతున్నారు సో మనతో కొంతమంది రైతులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం పెద్దయినా ఏం పేరు దుర్గయ్య దుర్గయ్య గారు సో మరి వ్యవసాయం చేసినావా చేస్తున్నావా చేస్తున్నావా ఇప్పుడు రైతులకు 2-3 గంటల కరెంటు సరిపోతుందా వ్యవసాయానికి సరిపోదా ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా నిన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ ఎందుకయ్యా ఎంతమంది రైతులు ఉంటారు 2-3 ఎకరాలకు 2-3 గంటలు సరిపోతుంది కదా ఎందుకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు ఉచితం ఇవ్వాలన్నా వద్దా 8 గంటలు కరెంటు కావాలా మాకు చూడు ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తాం పార్కం చేస్తాం పార్కం చేస్తే మాకు పొద్దు కరెంట్ అవసరం ఉంటుంది అది పార్కం అయిన దాకా అవసరం ఉంటుంది సైతం మొత్తానికి కరెంట్ కావాలి ఎప్పుడైనా కూడా ఎందుకంటే నీళ్ళు వారాలి అంటే నీళ్ళు వారాలి కరెంట్ పోతుంది సేపు పోయినప్పుడు మేము బేకారు ఉంటాం కూలీలో పిలుచుకొని కూడా బేకారు ఉంటాం సో కాబట్టి రైతులకు అనేది కరెంట్ 24 గంటలు కూడా అవసరమే అవసరమే కరెంటు నీళ్ళు లేని వాళ్ళకు తీసుకున్నాడు భూమిలో ఏమైనా పంట పెట్టుకునే అరే రేవంత్ రెడ్డి నువ్వు భూమి మీద నిలబెడితే 3 జానాలు లేవు 3 ఫీట్లు లేవు నేను బొంద పెట్టేటందుకు 3 ఫీట్ల జాగదాలు నీకెందుకురా 300 ప్లాట్లు 300 ఎకరాల భూమి దొంగ భూమి
ఈరోజు రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా? ఇంత మస్తే నీకు కొడుక, నువ్వు తెలంగాణలో తిరుగుతావా రేపటి నుంచి? రైతుల మీద నీకు ఎందుకురా ఇంత కన్నీరతనం? ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా? ఎన్నడన్నా తొమ్మిది గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిద్రా? 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంట్ చేస్తావా? ఎకరంకు గంట చాలంటావు, 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు. నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటల వండిచ్చే కరెంటుతోనే అవి తింటున్నావురా నువ్వు? కొడుక రేవంత్ రెడ్డి, నువ్వు రైతులతో గోక్కుంటున్నావు, నేను బొంద పెడతాను, ఉన్నవి 3 ఫీట్లు నువ్వు నాకు పొట్టి నాకు పెద్దయినా. ఏం పేరు? వీరప్ప. మళ్ళీ ఉంది పేరు, బాగా పెట్టిరు వీరప్ప అని కదా. వ్యవసాయం చేస్తావా? ఏం పండిస్తారు ఎక్కువ? మాదే కూరగాయలు, అవి ఇవి, పత్తులు. అయితే పెద్దయినా కరెంట్ అనేది రైతుకు లిమిట్ ఉండాలా ఇన్ని గంటలే అని, లేదంటే 24 గంటలు అవసరం ఉంటుందా? 24 గంటలు అవసరం ఉంటుంది మాకు రైతుకు. ఎందుకంటే బోర్లు అయిపోయినాయి, బుధరేపు పంటలు పండిస్తున్నారు పబ్లిక్. కరెంట్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది చాలా. మొదలే చాలా పందల బాధ ఎక్కువైపోయింది ఇక్కడ. ఉచిత కరెంట్ ఎందుకు అనేది అంటారు రైతులకు. అంటే ఇప్పుడు బోర్ వేసినప్పుడు ఉచిత కరెంట్ అయితే కావాలి కావాలి కదా, కంపల్సరీ పార్క మీద చేయవలసి వస్తుంది కదా. ఏ పెట్టిన అయితే పార్క మీద కావాలి. వర్షాకాలం తక్కువ ఉంది, ఇప్పుడు చుట్టుముట్టు పడుతుంది కూడా, వర్షం లేదు. ఇప్పుడు ఇప్పుడు పెట్టిన అయితే ఎండిపోతున్నాయి. ఇప్పుడు అప్పుడే ముందల పడే వానలు, ఇప్పుడేం కాలం ఎండిపోతున్నాయి. ఇప్పుడు మొలకలు ఎండిపోయినాయి మొత్తం. ఇట్లాంటప్పుడు ఏదైనా కాస్త పైపులు పెట్టి కొట్టుకోవాలన్నా కరెంట్ ఉండాలి. వ్యవసాయానికి కరెంటు సరిపోతుందా? మీకు ఉచితం అవసరం లేదా? ఉచితం కంపల్సరీ కావాలి మేడం. ఎందుకంటే రైతుకు కరెంట్ ఉంటేనే పంట పండిస్తారు కదా. అంటే ఇప్పుడు ఎవరి మార్నింగ్ కూడా కొంతమంది మార్నింగ్ 6 o'clock ఇట్లా వెళ్ళిపోయి వాటర్ పెట్టుకుంటారు మేడం. ఇట్లా కూలీలను కూడా తెచ్చుకుంటారు. ఇంతకుముందు మా అన్న అన్నాడు చూడు, అన్న అన్నాడు ఇట్లే కూలీలను పెట్టుకున్న వాళ్ళు రైతులు వేసుకున్న నారులు వేసుకున్న అప్పుడు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఉచిత కరెంట్ ఉండడం అందరికీ కూడా అదృష్టంగానే ఫీల్ అవుతారు. అంటే రైతుల పరంగా ఇప్పుడు అందరు కూడా అయితే ఇన్ని గంటలే ఉండాలని ఏమన్నా రూల్ పెడితే ఎట్లుంటుంది? అంటే 4 గంటలు 5 గంటలు లేకపోతే 3 గంటలు? ఓవరాల్గా అయితే పొందకుండా మంచిదే. అదే అడుగుతున్నా. అంటే మీకంటే టైం పెడితే ఆ టైమే కరెక్ట్ చేయరు కాబట్టి నైట్ అవసరం లేకపోయినా డే అంత అవసరం కరెక్ట్? కంపల్సరీ అవసరం. వ్యవసాయం చేస్తున్నావా? చేస్తున్నావా? అయితే రైతులకు ఒక 2-3 గంటల కరెంట్ ఉంటే సరిపోతుందా? బాజాప్తగా ఉండాలా కరెంటు? పొద్దంత పని చేస్తే పొద్దంత ఉండాలి. పని చేసినంత సేపు అయితే నీళ్ళు తప్పయి. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అయితే ఉండాలి కరెంటు ఖచ్చితంగా. అలా మళ్ళా 4-5 సార్లు కరెంటు కూడా పోతుంది. సరిపోతుందా కరెంటు? చాలదు. అంటే గంటల లెక్కని, గంటల లెక్కని అవసరమా లేకపోతే ఎప్పుడున్నా ఓకేనా అనేది? ఇప్పుడు 24 గంటలు ఉంటే కూడా రాత్రి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కూడా. అట్లా కూడా రాత్రి పగలు కూడా పగలైతే కంపల్సరీ అయితే ఉండాలి. ఎట్లా పెట్టుకుంటాడు అనేది రైతుకు అంటే ఇష్టం వచ్చిన టైంలో కావాలా, ఇంత టైంలో కావాలని ఏమైనా నిర్ణయం ఉందా కరెంట్ చెప్పండి. పొద్దున 6 నుంచి 9:30 దాకా ఉంటే బాగుంటుంది అమ్మ. ఓ టైంకు మధ్యలో కరెంట్ పోయింది అనుకో, కూలీలో పిలిచినాం అనుకో, ఏమన్నా నారేస్తుందాం అనుకున్నాం అనుకో, ఆ టైంలో కరెంట్ లేకపోతే కూలీలో కింద కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళకు మనం గుతకిస్తాం, వాళ్ళు నారేయమని అంటాం, నారేయమని అంటాం. వాళ్ళు ఏం టైంకు నారు కరెంట్ లేకపోతే సప్లైకి మలుస్తారు. నారు వీక్ పెట్టింది ఎండిపోతుంది. రూపాయినరకు ఒక మొలక నసర కొనుక్కొస్తున్నాం. అది తెచ్చి పెడతామంటే కరెంట్ లేదు, మేమేం చేస్తామంటారు? 300 కూలీ తీసుకుంటున్నారు. మళ్ళీ కూలీలతో ఇబ్బంది అయిపోతుంది. జర కరెంట్ సరిగ్గా ఉంటే మనకు పార్కం అయిపోతుంది, జల్దిన పార్కం అయిపోతుంది. ఉత్తర రోజు అంటే 1 గంట ఇంట ముందు వచ్చినాక సరిపోతుంది. కూలీలు వచ్చిన రోజు అయితే కరెంట్ రాకపోతే ఏం చేస్తాం? ఎక్కడనో లైన్ ఖరాబ్ అయింది, ఎక్కడనో ఇది అయిందని కరెంట్ ఆఫీసర్లు చెప్తారు. కరెంట్ రాలేదని మనం అన్నాం అనుకో, ఇక 2 గంటల టైం మిగిలిపోతుంది. 2 గంటల మీద 10 మంది కూలీలు వచ్చినా మా మీద పడుతుంది. రైతులకు కరెంటు ఎంత మేరకు అవసరము? రైతులకు ఉచిత కరెంటు అవసరమా లేదా? 2-3 గంటలు ఉంటే సరిపిస్తుందా లేకపోతే 8 గంటలు ఇవ్వాలా? సో రేవంత్ రెడ్డి ఇటు తానా సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడంతా కూడా దుమారం రేగుతున్నాయి. అసలు ఎందుకు రైతులకు ఉచిత కరెంటు అని మాట్లాడుతున్నారు? సో మనతో కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. పెద్దయినా ఏం పేరు? దుర్గయ్య. దుర్గయ్య గారు, సో మరి వ్యవసాయం చేసినావా? చేస్తున్నావా? చేస్తున్నావా? ఇప్పుడు రైతులకు 2-3 గంటల కరెంటు సరిపోతుందా వ్యవసాయానికి? సరిపోదా? ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, నిన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ, ఎందుకయ్యా ఎంతమంది రైతులు ఉంటారు, 2-3 ఎకరాలకు 2-3 గంటలు సరిపోతుంది కదా, ఎందుకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. ఉచితం ఇవ్వాలన్నా వద్దా? ఎన్ని గంటలు కరెంటు కావాలా? మాకు చూడు, ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తాం, పార్కం చేస్తాం. పార్కం చేస్తే మాకు పొద్దు కరెంట్ అవసరం ఉంటుంది. అది పార్కం అయిందాక అవసరం ఉంటుంది.
సైతం మొత్తానికి కరెంట్ కావాలి ఎప్పుడైనా కూడా, ఎందుకంటే నీళ్లు వారాలి అంటే నీళ్లు వారాలి, కరెంట్ పోతుంది సేపు, పోయినప్పుడు మేము బేకారు ఉంటాం, కూలీలు పిలుచుకొని కూడా బేకారు ఉంటాం. సో కాబట్టి రైతులకు అనేది కరెంట్ 24 గంటలు కూడా అవసరమే, అవసరమే కరెంటు. నీళ్లు లేని వాళ్ళకు తీసుకున్నాడు ఆ భూమిలో ఏమన్నా పంట పెట్టుకునేకి. అరే రేవంత్ రెడ్డి, నువ్వు భూమి మీద నిలబెడితే మూడు జానాలు లేవు, మూడు ఫీట్లు లేవు. నేను బొంద పెట్టేటందుకు మూడు ఫీట్ల జాగదాలు, నీకెందుకురా 300 ప్లాట్లు, 300 ఎకరాల భూమి, దొంగ భూమి. ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా? ఇంత మస్తే నీకు కొడుక, నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి? రైతుల మీద నీకు ఎందుకురా ఇంత కన్నీరతనం? ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా? ఎన్నడన్నా 9 గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిద్రా? 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంట్ చేస్తావా? ఎకరంకు 1 గంట చాలంటావు, 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు? నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటలలో వండిచ్చే కరెంటుతోనే అది తింటున్నావురా నువ్వు? కొడుక రేవంత్ రెడ్డి, నువ్వు రైతులతో గోక్కుంటున్నావు, నేను బొంద పెడతాను, ఉన్నవి 3 ఫీట్లు నువ్వు నాకు పొట్టి నాకు పెద్దాయన. ఏం పేరు? వీరప్ప. భలే ఉంది పేరు, బావెట్టి వీరప్ప అని కదా. వ్యవసాయం చేస్తావా? ఏం పండిస్తారు ఎక్కువ? మావే కూరగాయలు, పత్తులు. అయితే పెద్దాయన, కరెంట్ అనేది రైతుకు లిమిట్ ఉండాలా ఇన్ని గంటలే అని, లేదంటే 24 గంటలు అవసరం ఉంటుందా? 24 గంటలు అవసరం ఉంటుంది మాకు రైతుకు, ఎందుకంటే బోర్ అయిపోయి బుధరేపు పంటలు పండిస్తున్నారు పబ్లిక్. కరెంట్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది చాలా, మొదలే అందరి బాధ అయిపోయింది ఇక్కడ. ఉచిత కరెంట్ ఎందుకు అనేది అంటారు రైతులకు, అంటే ఇప్పుడు బోర్ వేసినప్పుడు ఉచిత కరెంట్ అయితే కావాలి కావాలి కదా, కంపల్సరీ పార్కా మీద చేయవలసి వస్తుంది కదా. డిఏ పెట్టినైతే పార్కా మీద కావాలి, వర్షాకాలం తక్కువ ఉంది, ఇప్పుడు చుట్టుకుంటూ పడుతుంది వర్షం లేదు, ఇప్పుడు ఇప్పుడు పెట్టిన అయితే ఎండిపోతున్నాయి. ఇప్పుడు అప్పుడే ముందల పడ్డే వానలు ఇప్పుడేం కాలం ఎండిపోతున్నాయి, ఇప్పుడు మొలకలు ఎండిపోయినాయి మొత్తం. ఇట్లాంటప్పుడు ఏదైనా కాస్త పైపులు పెట్టి కొట్టుకోవాలన్నా కరెంట్ ఉండాలి. వ్యవసాయానికి కరెంటు సరిపోతుందా? మీకు ఉచితం అవసరం లేదా? ఉచితం కంపల్సరీ కావాలనుకుంటాం, ఎందుకంటే రైతుకు కరెంటు ఉంటేనే పంట పండిస్తారు కదా. అంటే ఇప్పుడు ఎవరి మార్నింగ్ కూడా కొంతమంది మార్నింగ్ 6 o'clock ఇట్లా వెళ్ళిపోయి వాటర్ పెట్టుకుంటారు, ఇట్లా కూలీలను కూడా తెచ్చుకుంటారు. ఇంతకుముందు మా అన్న అన్నాడు చూడు, అన్న అన్నాడు ఇట్లే కూలీలను పెట్టుకున్న వాళ్ళు రైతులు వేసుకున్న నారులు వేసుకున్న అప్పుడు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఉచిత కరెంటు ఉండడం అందరికీ కూడా అదృష్టంగానే ఫీల్ అవుతారు. అంటే రైతుల పరంగా ఇప్పుడు అందరు కూడా అయితే ఇన్ని గంటలే ఉండాలని ఏమన్నా రూల్ పెడితే ఎట్లుంటుంది? అంటే 1-4 గంటలు, 5 గంటలు, లేకపోతే 3 గంటలు? ఓవరాల్గా అయితే పొందకుండా మంచిదే అడుగుతున్నా. అంటే మీకంటే టైం పెడితే ఆ టైమే కరెక్ట్ చేయరు కాబట్టి నైట్ అవసరం లేకపోయినా డే అంతా అవసరం కరెక్ట్ కంపల్సరీ అవసరం. వ్యవసాయం చేస్తున్నావా? అయితే రైతులకు ఒక 2-3 గంటల కరెంట్ ఉంటే సరిపోతుందా? బాజాప్తగా ఉండాలా కరెంటు? పొద్దంతా పని చేస్తే పొద్దంత ఉండాలి, పని చేసినంత సేపు అయితే నీళ్ళు తప్పై పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అయితే ఉండాలి కరెంటు ఖచ్చితంగా. అలా మళ్ళా 4-5 సార్లు కరెంటు కూడా పోతుంది. సరిపోతుందా కరెంటు? చాలదు. అంటే గంటల లెక్కని, గంటల లెక్కన అవసరమా లేకపోతే ఎప్పుడున్నా ఓకేనా అనేది? ఇప్పుడు 24 గంటలు ఉంటే కూడా రాత్రి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కూడా, అట్లా కూడా రాత్రి పగలు కూడా పగలైతే కంపల్సరీ అయితే ఉండాలి. ఎట్లా పెట్టుకుంటాడు అనేది రైతుకు, అంటే ఇష్టం వచ్చిన టైంలో కావాలా, ఇంత టైంలో కావాలని ఏమైనా నిర్ణయం ఉందా కరెంటు చెప్పండి? పొద్దున 6 నుంచి 9-6 గంటల దాకా ఉంటే బాగుంటుందమ్మా. ఓ టైంకు మధ్యలో కరెంట్ పోయింది అనుకో, కూలీలో పిలిచినాం అనుకో, ఏమన్నా నారేస్తుందాం అనుకున్నాం అనుకో, ఆ టైంలో కరెంట్ లేకపోతే కూలీలో కింద కూర్చున్నట్టు అవచ్చు వస్తుంది. వాళ్ళకు మనం గుతకిస్తాం, వాళ్ళు నారేయమని అంటాం, నారేయమని అంటాం. వాళ్ళు ఏం టైంకు నారు కరెంట్ లేకపోతే సప్లైకి మళ్ళొస్తారు, నారు వీక్ పెట్టింది ఎండిపోతుంది, రూపాయి నరకు ఒక మొలక నసర కొనుక్కొస్తున్నాం. అదే తెచ్చి పెడతామంటే కరెంట్ లేదు, మేము ఏం చేస్తామంటారు? 300 కూలీ తీసుకుంటున్నారు, మళ్ళీ కూలీలతో ఇబ్బంది అయిపోతున్నది. కరెంటు సరిగ్గా ఉంటే మనకు పార్కం అయిపోతుంది, జల్దిన పార్కం అయిపోతుంది. ఉత్తర రోజు అంటే 1 గంట 1 గంట ముందు వచ్చినాక సరిపోతుంది. కూలీలు వచ్చిన రోజు అయితే కరెంట్ రాకపోతే ఏం చేస్తాం? ఎక్కడనో లైన్ ఖరాబ్ అయింది, ఎక్కడనో ఇది అయిందని కరెంట్ ఆఫీసులు చెప్తారు. కరెంట్ రాలేదని మనం అన్నాం అనుకో, ఇక 1 గంటల కల్లా గంట 2 గంటలు టైం మిగిలిపోతుంది. 2 గంటల మీద 10 మంది కూలీలు వచ్చినా మా మీద పడుతుంది. రైతులకు కరెంటు ఎంత మేరకు అవసరము, రైతులకు ఉచిత కరెంటు అవసరమా లేదా, 2-3 గంటలు ఉంటే సరిపిస్తుందా లేకపోతే 8 గంటలు ఇవ్వాలా? సో రేవంత్ రెడ్డి ఇటు తానా సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడంతా కూడా దుమారం రేగుతున్నాయి. అసలు ఎందుకు రైతులకు ఉచిత కరెంటు అని మాట్లాడుతున్నారు? సో మనతో కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. దైనా ఏం పేరు? దుర్గయ్య. దుర్గయ్య గారు,
సో మరి వ్యవసాయం చేస్తున్నావా చేస్తున్నావా ఇప్పుడు రైతులకు రెండు మూడు గంటల కరెంట్ సరిపోతుందా వ్యవసాయానికి సరిపోదు ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా నిన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ ఎందుకయ్యా ఎంతమంది రైతులు ఉంటారు రెండు మూడు ఎకరాలకు రెండు మూడు గంటలు సరిపోతుంది కదా ఎందుకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు ఉచితం ఇవ్వాలనా వద్దా ఎన్ని గంటలు కరెంట్ కావాలా మాకు చూడు ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తాం పార్కం చేస్తాం మాకు పొద్దుస్తాం కరెంట్ అవసరం ఉంటుంది అది పార్కం అయిందా అవసరం ఉంటుంది సైతం మొత్తానికి కరెంట్ కావాలి ఎప్పుడైనా కూడా ఎందుకంటే నీళ్ళు వారాలి అంటే నీళ్ళు వారాలి కరెంట్ పోతుంది సేపు పోయినప్పుడు మేము బేకారు ఉంటాం కూలీలు పిలుచుకొని కూడా బేకారు ఉంటాం సో కాబట్టి రైతులకు అనేది కరెంట్ 24 గంటలు కూడా అవసరమే అవసరమే కరెంటు నీళ్ళు లేని వాళ్ళకు తీసుకున్నాడు ఆ భూమిలో ఏమైనా పంట పెట్టుకునేకి అరే రేవంత్ రెడ్డి నువ్వు భూమి మీద నిలబెడితే మూడు జానాలు లేవు మూడు ఫీట్లు లేవు నేను బొంద పెట్టేటందుకు మూడు ఫీట్ల జాగదాలు నీకెందుకురా మూడు వందల ప్లాట్లు మూడు వందల ఎకరాల భూమి దొంగ భూమి ఈరోజు రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా ఇంత మస్తే నీకు కొడుక నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి రైతుల మీద నీకు ఎందుకురా ఇంత కన్నీరతనం ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా ఎన్నడన్నా తొమ్మిది గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిందా 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి మూడు గంటల కరెంట్ చేస్తావా ఎకరంకు గంట దాలంటావు మూడు ఎకరాలకు మూడు గంటలు దాలంటావు నువ్వు రాత్రికి తిని పండే తిండి మూడు గంటల వండిచ్చే కరెంటుతోనే అవి తింటున్నావురా నువ్వు కొడుక రేవంత్ రెడ్డి నువ్వు రైతులతో గోక్కుంటున్నావు నేను బొంద పెడతాను ఉన్నవి మూడు ఫీట్లు నువ్వు నాకు పొట్టి నాకు పేరు వీరప్ప వ్యవసాయం చేస్తావా ఏం పండిస్తారు ఎక్కువ మావే కూరగాయలు అవి ఇవి పత్తులు అయితే పెద్దయన కరెంట్ అనేది రైతుకు లిమిట్ ఉండాలా ఇన్ని గంటలే అని లేదంటే 24 గంటలు అవసరం ఉంటుందా 24 గంటలు అవసరం ఉంటుంది మాకు రైతుకు ఎందుకంటే బోర్లు అయిపోయి బుధరేపు పంటలు పండిస్తున్నారు పబ్లిక్ కరెంట్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది చాలా మొదలే అందల బాధ ఎక్కువైపోయింది ఇక్కడ ఉచిత కరెంట్ ఎందుకు అనేది అంటారు రైతులకు అంటే ఇప్పుడు బోర్ వేసినప్పుడు ఉచిత కరెంట్ అయితే కావాలి కదా కంపల్సరీ పార్క మీద చేయవలసి వస్తుంది కదా ఏ పెట్టినైతే పార్క మీద కావాలి వర్షాకాలం తక్కువ ఉంది ఇప్పుడు చుట్టుకుంటూ పడుతుంది వర్షం లేదు ఇప్పుడు ఇప్పుడు పెట్టిన అయితే ఎండిపోతున్నాయి ఇప్పుడు అప్పుడే ముందల పడ్డే వానలు ఇప్పుడేం కాలం ఎండిపోతున్నాయి ఇప్పుడు మొలకలు ఎండిపోయినాయి మొత్తం ఇట్లాంటప్పుడు ఏదైనా కాస్త పైపులు పెట్టి కొట్టుకోవాలన్నా కరెంట్ ఉండాలి వ్యవసాయానికి కరెంటు సరిపోతుందా మీకు ఉచితం అవసరం లేదా ఉచితం కంపల్సరీ కావాలి మేడం ఎందుకంటే రైతుకు కరెంటు ఉంటేనే పంటలు పండిస్తారు కదా అంటే ఇప్పుడు ఎవరి మార్నింగ్ కూడా కొంతమంది మార్నింగ్గా 6 o'clock ఇట్లా వెళ్ళిపోయి వాటర్ పెట్టుకుంటారు ఇట్లా కూలీలను కూడా తెచ్చుకుంటారు ఇంతకుముందు మా అన్న అన్నాడు చూడు అన్న అన్నాడు ఇట్లే కూలీలను పెట్టుకున్న వాళ్ళు రైతులు వేసుకున్న నారులు వేసుకున్న అప్పుడు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఉచిత కరెంటు ఉండడం అందరికీ కూడా అదృష్టంగానే ఫీల్ అవుతారు అంటే రైతుల పరంగా ఇప్పుడు అందరు కూడా అయితే ఇన్ని గంటలే ఉండాలని ఏమన్నా రూల్ పెడితే ఎట్లుంటుంది అంటే ఒక 4 గంటలు 5 గంటలు లేకపోతే 3 గంటలు ఓవరాల్గా అయితే పొందకుండా మంచిదే అదే అడుగుతున్నా అంటే మీకంటే టైం పెడితే ఆ టైమే కరెక్ట్ కాబట్టి నైట్ అవసరం లేకపోయినా డే అంత అవసరం కరెక్ట్ కంపల్సరీ వ్యవసాయం చేస్తున్నావా చేస్తున్నావా అయితే రైతులకు ఒక 2-3 గంటల కరెంట్ ఉంటే సరిపోతుందా బాజాప్తగా ఉండాలా కరెంటు పొద్దంతా పని చేస్తే పొద్దంతా ఉండాలి పని చేసినంత సేపు అయితే నీళ్ళు తప్పాయి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అయితే ఉండాలి కరెంటు ఖచ్చితంగా అల్లా మళ్ళా 4-5 సార్లు కరెంటు కూడా పోతుంది సరిపోతుందా కరెంటు చాలదు అంటే గంటల లెక్కన అవసరమా లేకపోతే ఎప్పుడున్నా ఓకేనా అనేది ఇప్పుడు 24 గంటలు ఉంటే కూడా రాత్రి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కూడా అట్లా కూడా రాత్రి పగలు కూడా పగలైతే కంపల్సరీ అయితే ఉండాలి ఎట్లా పెట్టుకుంటాడు అనేది రైతుకు అంటే ఇష్టం వచ్చిన టైంలో కావాలా ఇంత టైంలో కావాలని ఏమైనా నిర్ణయం ఉందా కరెంట్ చెప్పండి పొద్దున 6 నుంచి 9:30 దాకా ఉంటే బాగుంటుంది అమ్మా ఓ టైంకు మధ్యలో కరెంట్ పోయింది అనుకో కూలీలో పిలిచినాం అనుకో ఏమన్నా నారేస్తుందాం అనుకున్నాం అనుకో ఆ టైంలో కరెంట్ లేకపోతే కూలీలో కింద కూర్చున్నట్టు అవచ్చేస్తుంది వాళ్ళకు మనం గుతకిస్తాం వాళ్ళు నారేయమని అంటాం వాళ్ళు ఏం టైంకు నారు కరెంట్ లేకపోతే సప్లైకి మలుస్తారు నారు వీక్ పెట్టి ఎండిపోతుంది రూపాయి నరకు ఒక మొలక నసరా కొనుక్కొస్తున్నాం అదే తెచ్చి పెడతామంటే కరెంట్ లేదు మేమేం చేస్తామంటారు 300 కూలీ తీసుకుంటున్నారు మళ్ళీ కూలీలతో ఇబ్బంది అయిపోతున్నది
కరెంట్ తరిగి ఉంటే మనకు పార్కం అయిపోతుంది, జల్దినే పార్కం అయిపోతుంది. ఉత్తర రోజు అంటే ఎంటి గంట ఎంట ముందు వచ్చినాక సరిపోతుంది. కూలీలు వచ్చిన రోజు అయితే కరెంట్ రాకపోతే ఏం చేస్తాం? ఎక్కడనో లైన్ ఖరాబ్ అయింది, ఎక్కడనో ఇది అయిందని కరెంట్ ఆఫీసులు చెప్తారు. కరెంట్ రాలేదని మనం అన్నాం అనుకో, ఇక ఆ గంటల కల్లా గంట రెండు గంటలకు టైం మిగిలిపోతుంది. ఆ రెండు గంటల మీద 10 మంది కూలీలు వచ్చినా మా మీదే పడుతుంది. రైతులకు కరెంటు ఎంత మేరకు అవసరము? రైతులకు ఉచిత కరెంటు అవసరమా లేదా? 2-3 గంటలు సరిపిస్తుందా లేకపోతే 8 గంటలు ఇవ్వాలా? సో రేవంత్ రెడ్డి ఇటు తానా సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడంతా కూడా దుమారం రేగుతున్నాయి. అసలు ఎందుకు రైతులకు ఉచిత కరెంటు అని మాట్లాడుతున్నారు? సో మనతో కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. పెద్దయినా ఏం పేరు? దుర్గయ్య. దుర్గయ్య గారు, సో మరి వ్యవసాయం చేసినావా? చేస్తున్నావా? చేస్తున్నా. చేస్తున్నావా? ఇప్పుడు రైతులకు 2-3 గంటల కరెంటు సరిపోతుందా వ్యవసాయానికి? సరిపోదు. సరిపోదా? సరిపోదు. ఇప్పుడు ఏమంటున్నారనంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, నిన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ, ఎందుకయ్యా ఎంతమంది రైతులు ఉంటారు, 2-3 ఎకరాలకు 2-3 గంటలు సరిపోతుంది కదా, ఎందుకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. ఉచితం ఇవ్వాలన్నా వద్దా? ఎన్ని గంటలు కరెంటు కావాలా? మాకు చూడు, ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తాం, పార్కం చేస్తాం. పార్కం చేస్తే మాకు పొద్దుస్తాం కరెంట్ అవసరం ఉంటుంది. అది పార్కం అయిన దాకా అవసరం ఉంటుంది. సైతం మొత్తానికి కరెంట్ కావాలి ఎప్పుడైనా కూడా, ఎందుకంటే నీళ్ళు వారాలి అంటే. నీళ్ళు వారాలి, కరెంట్ పోతుంది సేపు. పోయినప్పుడు మేము బేకారు ఉంటాం, కూలీలు పిలుచుకొని కూడా బేకారు ఉంటాం. సో కాబట్టి రైతులకు అనేది కరెంట్ 24 గంటలు కూడా అవసరమే. అవసరమే కరెంటు. నీళ్ళు లేని వాళ్ళకు తీసుకున్నాడు భూమిలో ఏమన్నా పంట పెట్టుకునే. అరే రేవంత్ రెడ్డి, నువ్వు భూమి మీద నిలబెడితే 3 జానాలు లేవు, 3 ఫీట్లు లేవు. నేను బొంద పెట్టేటందుకు 3 ఫీట్ల జాగదాలు, నీకెందుకురా 300 ప్లాట్లు, 300 ఎకరాల భూమి, దొంగ భూమి. ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా? ఇంత మస్తా నీకు? కొడుక నువ్వు తెలంగాణలో తిరుగుతావా రేపటి నుంచి? రైతుల మీద నీకు ఎందుకురా ఇంత కన్నీరతనం? ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా? ఎన్నడన్నా 9 గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిందా? 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంట్ చేస్తావా? ఎకరానికి 1 గంట చాలంటావు, 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు. నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటల వండిచ్చే కరెంటుతోనే అవి తింటున్నావురా నువ్వు? కొడుక రేవంత్ రెడ్డి, నువ్వు రైతులతో గోక్కుంటున్నావు, నేను బొంద పెడతాను, ఉన్నవి 3 ఫీట్లు నువ్వు నాకు పొట్టి నాకు. పెద్దయినా ఏం పేరు? వీరప్ప. మళ్ళీ ఉంది పేరు, బావెట్టిరు వీరప్ప అని కదా. వ్యవసాయం చేస్తావా? ఏం పండిస్తారు ఎక్కువ? మావే కూరగాయలు, అవి ఇవి పత్తులు. అయితే పెద్దయన, కరెంట్ అనేది రైతుకు లిమిట్ ఉండాలా ఇన్ని గంటలే అని, లేదంటే 24 గంటలు అవసరం ఉంటుందా? 24 గంటలు అవసరం ఉంటుంది మన రైతుకు. ఎందుకంటే బోర్లు అయిపోయినాయి, బుధరేపు పంటలు పండిస్తున్నారు పబ్లిక్. కరెంట్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది చాలా. మొదలే అందరి బాధ ఎక్కువైపోయింది ఇక్కడ. ఉచిత కరెంట్ ఎందుకు అనేది అంటారు రైతులకు. అంటే ఇప్పుడు బోర్ వేసినప్పుడు ఉచిత కరెంట్ అయితే కావాలి కావాలి కదా, కంపల్సరీ పార్క్ మీద చేయవలసి వస్తుంది కదా. రేపెట్టిన అయితే పార్క్ మీద కావాలి. వర్షాకాలం తక్కువ ఉంది, ఇప్పుడు చుట్టుముట్టు పడుతుంటే వర్షం లేదు. ఇప్పుడు ఇప్పుడు పెట్టిన అయితే ఎండిపోతున్నాయి. ఇప్పుడు అప్పుడే ముందల పడ్డే వానలు ఇప్పుడేం కాలం ఎండిపోతున్నాయి. ఇప్పుడు మొలకలు ఎండిపోయినాయి మొత్తం. ఇట్లాంటప్పుడు ఏదైనా కాస్త పైపులు పెట్టి కొట్టుకోవాలన్నా కరెంట్ ఉండాలి. వ్యవసాయానికి కరెంటు సరిపోతుందా? మీకు ఉచితం అవసరం లేదా? ఉచితం కంపల్సరీ కావాలి మేడం, ఎందుకంటే రైతుకు కరెంట్ ఉంటేనే పంట పండిస్తారు కదా. అంటే ఇప్పుడు ఎవరి మార్నింగ్ కూడా కొంతమంది మార్నింగ్గా 6 o'clock ఇట్లా వెళ్ళిపోయి వాటర్ పెట్టుకుంటారు మేడం. ఇట్లా కూలీలను కూడా తెచ్చుకుంటారు. ఇంతకుముందు మా అన్న అన్నాడు చూడు, అన్న అన్నాడు ఇట్లే కూలీలను పెట్టుకున్న వాళ్ళు రైతులు వేసుకున్న నారులు వేసుకున్న అప్పుడు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఉచిత కరెంట్ ఉండడం అందరికీ కూడా అదృష్టంగానే ఫీల్ అవుతారు. అంటే రైతుల పరంగా ఇప్పుడు అందరు కూడా అయితే ఇన్ని గంటలే ఉండాలని ఏమన్నా రూల్ పెడితే ఎట్లుంటుంది? అంటే 1-4 గంటలు, 5 గంటలు, లేకపోతే 3 గంటలు? ఓవరాల్గా అయితే పొందకుండా మంచిదే. అదే అడుగుతున్నా, అంటే మీకంటే టైం పెడితే ఆ టైమే కరెక్ట్ చేయరు కాబట్టి నైట్ అవసరం లేకపోయినా డే అంత అవసరం కరెక్ట్ కంపల్సరీ అవసరం. వ్యవసాయం చేస్తున్నావా? అయితే రైతులకు ఒక 2-3 గంటల కరెంట్ ఉంటే సరిపోతుందా? బాజాప్తగా ఉండాలా కరెంటు? పొద్దుంతా పని చేస్తే పొద్దుంత ఉండాలి. పని చేసినంత సేపు అయితే నీళ్ళు తప్పై పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అయితే ఉండాలి కరెంటు ఖచ్చితంగా. అలా మళ్ళా 4-5 సార్లు కరెంటు కూడా పోతుంది. సరిపోతుందా కరెంటు? చాలదు. అంటే గంటల లెక్క, గంటల లెక్కన అవసరమా లేకపోతే ఎప్పుడున్నా ఓకేనా అనేది?
పొద్దున 6 నుంచి పొద్దుకి 6 గంటల దాకా ఉంటే బాగుంటదమ్మా. ఓ టైంకు మధ్యలో కరెంట్ పోయింది అనుకో, కూలీలు పిలిచినాం అనుకో, ఏమన్నా నారేస్తుందాం అనుకున్నాం అనుకో, ఆ టైంలో కరెంట్ లేకపోతే కూలీలు కింద కూర్చోవటం వచ్చేస్తుంది. వాళ్ళకు మనం గుతకిస్తాం, వాళ్ళు నారేయమని అంటాం, నారేయమని అంటాం. వాళ్ళు ఏం టైంకు నారు కరెంట్ లేకపోతే సప్లాక మలుస్తారు, నారు వీక్ పెట్టింది ఎండిపోతుంది. రూపాయి నరకు ఒక మొలక నసర కొనుక్కొస్తున్నాం, అదే తెచ్చి పెడతామంటే కరెంట్ లేదు మేమేం చేస్తామంటారు. 300 కూలీ తీసుకుంటున్నారు, మళ్ళీ కూలీలతో ఇబ్బంది అయిపోతున్నది. జర కరెంట్ సరిగ్గా ఉంటే మనకు పార్కం అయిపోతుంది, జల్దిన పార్కం అయిపోతుంది. ఉత్తర రోజు అంటే ఓ 1 గంట ముందు వచ్చినాక సరిపోతుంది. కూలీలు వచ్చిన రోజు కరెంట్ రాకపోతే ఏం చేస్తాం, ఎక్కడనో లైన్ ఖరాబ్ అయింది, ఎక్కడనో ఇది అయిందని కరెంట్ ఆఫీస్ వాళ్ళు చెప్తారు. కరెంట్ రాలేదని మనం అన్నాం అనుకో, ఇక ఆ గంటల కల్లా గంట 2 గంటలు టైం మిగిలిపోతుంది. 2 గంటల మీద 10 మంది కూలీలు వచ్చినా మా మీద పడుతుంది. రైతులకు కరెంటు ఎంత మేరకు అవసరము, రైతులకు ఉచిత కరెంటు అవసరమా, లేదా 2-3 గంటలు ఉంటే సరిపిస్తుందా, లేకపోతే 8 గంటలు ఇవ్వాలా? సో రేవంత్ రెడ్డి ఇటు తానా సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడంతా కూడా దుమారం రేగుతున్నాయి. అసలు ఎందుకు రైతులకు ఉచిత కరెంటు అని మాట్లాడుతున్నారు? సో మనతో కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. పెద్దయినా ఏం పేరు? దుర్గయ్య. దుర్గయ్య గారు, సో మరి వ్యవసాయం చేసినావా? చేస్తున్నావా? చేస్తున్నా. చేస్తున్నావా? ఇప్పుడు రైతులకు 2-3 గంటల కరెంటు సరిపోతుందా వ్యవసాయానికి? సరిపోదు. సరిపోదా? సరిపోదు. ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, నిన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ, ఎందుకయ్యా ఎంతమంది రైతులు ఉంటారు, 2-3 ఎకరాలకు 2-3 గంటలు సరిపోతుంది కదా, ఎందుకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. ఉచితం ఇవ్వాలన్నా వద్దా, ఎన్ని గంటలు కరెంటు కావాలా? మాకు చూడు, ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తాం, పార్కం చేస్తాం, పార్కం చేస్తే మాకు పొద్దుస్తాం కరెంట్ అవసరం ఉంటుంది. అది పార్కం అయిన దాకా అవసరం ఉంటుంది. సో అయితే మొత్తానికి కరెంట్ కావాలి ఎప్పుడైనా కూడా, ఎందుకంటే నీళ్ళు వారాలి అంటే. నీళ్ళు వారాలి, కరెంట్ పోతుంది సేపు, పోయినప్పుడు మేము బేకారు ఉంటాం, కూలీలు పిలుచుకొని కూడా బేకారు ఉంటాం. సో కాబట్టి రైతులకు అనేది కరెంట్ 24 గంటలు కూడా అవసరమే. అవసరమే కరెంటు. నీళ్ళు లేని వాళ్ళకు తీసుకున్నాడు భూమిలో ఏమన్నా పంట పెట్టుకునే. అరే రేవంత్ రెడ్డి, నువ్వు భూమి మీద నిలబెడితే 3 జానాలు లేవు, 3 ఫీట్లు లేవు. నేను బొంద పెట్టేటందుకు 3 ఫీట్ల జాగదాలు, నీకెందుకురా 300 ప్లాట్లు, 300 ఎకరాల భూమి, దొంగ భూమి. ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా? ఇంత మస్తే నీకు కొడుకా, నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి? రైతుల మీద నీకు ఎందుకురా ఇంత కన్నీరతనం? ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా? ఎన్నడన్నా 9 గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిద్రా? 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంటు చేస్తావా? ఎకరంకు 1 గంట చాలంటావు, 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు. నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటల వండిచ్చే కరెంటుతోనే అది తింటున్నావురా నువ్వు? కొడుక రేవంత్ రెడ్డి, నువ్వు రైతులతో గోక్కుంటున్నావు, నేను బొంద పెడతాను, ఉన్నవి 3 ఫీట్లు నువ్వు నాకు పొట్టి నాకు. పెద్దయన ఏం పేరు? వీరప్ప. మళ్ళీ ఉంది పేరు, బావి పెట్టిరు వీరప్ప అని కదా. వ్యవసాయం చేస్తావా? ఏం పండిస్తారు ఎక్కువ? మావే కూరగాయలు, అవి ఇవి, పత్తులు. అయితే పెద్దయన, కరెంట్ అనేది రైతుకు లిమిట్ ఉండాలా ఇన్ని గంటలే అని, లేదంటే 24 గంటలు అవసరం ఉంటుందా? 24 గంటలు అవసరం ఉంటుంది మాకు రైతుకు, ఎందుకంటే బోర్ అయిపోయినాయి, బుధరేపు పంటలు పండిస్తున్నారు పబ్లిక్. కరెంట్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది చాలా, మొదలే చాలా పందల బాధ అయిపోయింది ఇక్కడ. ఉచిత కరెంట్ ఎందుకు అనేది అంటారు రైతులకు, అంటే ఇప్పుడు బోర్ వేసినప్పుడు ఉచిత కరెంట్ అయితే కావాలి కావాలి కదా, కంపల్సరీ పార్క మీద చేయవలసి వస్తుంది కదా. ఏం పెట్టినైతే పార్క మీద కావాలి. వర్షాకాలం తక్కువ ఉంది, ఇప్పుడు చుట్టుకుంటూ పడుతుంది కూడా వర్షం లేదు. ఇప్పుడు ఇప్పుడు పెట్టిన అయితే ఎండిపోతున్నాయి. ఇప్పుడు అప్పుడే ముందల పడ్డే వానలు ఇప్పుడేం కాలేదు, మొలకలు ఎండిపోయినాయి మొత్తం. ఇట్లాంటప్పుడు ఏదైనా కాస్త పైపులు పెట్టి కొట్టుకోవాలన్నా కరెంట్ ఉండాలి. వ్యవసాయానికి కరెంట్ సరిపోతుందా? మీకు ఉచితం అవసరం లేదా? ఉచితం కంపల్సరీ కావాలన్నమాట, ఎందుకంటే రైతుకు కరెంట్ ఉంటేనే పంట పండిస్తారు కదా. అంటే ఇప్పుడు ఎవరి మార్నింగ్ కూడా కొంతమంది మార్నింగ్ 6 o'clock ఇట్లా వెళ్ళిపోయి వాటర్ పెట్టుకుంటారు, ఇట్లా కూలీలను కూడా తెచ్చుకుంటారు. ఇంతకుముందు మా అన్న అన్నాడు చూడు, అన్న అన్నాడు ఇట్లే కూలీలను పెట్టుకున్న వాళ్ళు రైతులు వేసుకున్న నారులు వేసుకున్న అప్పుడు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఉచిత కరెంట్ ఉండడం అందరికీ కూడా అదృశ్యంగానే ఫీల్ అవుతారు. అంటే రైతుల పరంగా ఇప్పుడు అందరికి కూడా అయితే ఇన్ని గంటలే ఉండాలని ఏమన్నా రూల్ పెడితే ఎట్లుంటుంది? అంటే 1-4 గంటలు, 5 గంటలు, లేకపోతే 3 గంటలు? ఓవరాల్గా అయితే పొందకుండా మంచిదే.
అయితే రైతులకు ఒక 2-3 గంటల కరెంట్ ఉంటే సరిపోతదా? బాజాప్తగా ఉండాల కరెంట్. నేను పొద్దంతా పని చేస్తే పొద్దంతా ఉండాలి. పని చేసినంత సేపు అయితే నిలవాలి. తప్పై పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అయితే ఉండాలి కరెంటు ఖచ్చితంగా. అలా మళ్ళా 4-5 సార్లు కరెంట్ కూడా పోతుంది. సరిపోతుందా కరెంటు? చాలదు. అంటే గంటల లెక్కన, గంటల లెక్కన అవసరమా లేకపోతే ఎప్పుడున్నా ఓకేనా అనేది? ఇప్పుడు 24 గంటలు ఉంటే కూడా రాత్రి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కూడా. అట్లా కూడా రాత్రి పగలు కూడా పగలైతే కంపల్సరీ అయితే ఉండాలి. ఎట్లా పెట్టుకుంటాడు అనేది రైతుకు, అంటే ఇష్టం వచ్చిన టైంలో కావాలా, ఇంత టైంలో కావాలని ఏమైనా నిర్ణయం ఉందా కరెంటు చెప్పండి. పొద్దున 6 నుంచి 6 గంటల దాకా ఉంటే బాగుంటుందమ్మా. ఓ టైంకు మధ్యలో కరెంట్ పోయిందనుకో, కూలీలు పిలిచినాం అనుకో, ఏమన్నా నారేస్తుందాం అనుకున్నాం అనుకో, ఆ టైంలో కరెంట్ లేకపోతే కూలీలు కింద కూర్చోట వచ్చేస్తుంది. వాళ్ళకు మనం గుతకిస్తాం, వాళ్ళు నారేయమని అంటాం, నారేయమని అంటాం. వాళ్ళు ఏం టైంకు నారు కరెంట్ లేకపోతే సప్లాక మళ్ళొస్తారు. నారు వీక్ పెట్టింది ఎండిపోతుంది. రూపాయినరకు ఒక మొలక నసర కొనుక్కొస్తున్నాం, అది తెచ్చి పెడతామంటే కరెంట్ లేదు. మేము ఏం చేస్తామంటారు? 300 కూలీ తీసుకుంటున్నారు, మళ్ళీ కూలీలతో ఇబ్బంది అయిపోతున్నది. కరెంట్ సరిగా ఉంటే మనకు పార్కం అయిపోతుంది, జల్దిన పార్కం అయిపోతుంది. ఉత్తర రోజు అంటే ఓ 1 గంట ముందు వచ్చినాక సరిపోతుంది. కూలీలు వచ్చిన రోజు అయితే కరెంట్ రాకపోతే ఏం చేస్తాం? ఎక్కడనో లైన్ ఖరాబ్ అయింది, ఎక్కడనో ఇది అయిందని కరెంట్ ఆఫీసులు చెప్తారు. కరెంట్ రాలేదని మనం అన్నాం అనుకో, ఇక ఆ గంటల కల్లా గంట 2 గంటలు టైం మిగిలిపోతుంది. 2 గంటల మీద 10 మంది కూలీలు వచ్చినా మా మీద పడుతుంది. రైతులకు కరెంటు ఎంత మేరకు అవసరము, రైతులకు ఉచిత కరెంటు అవసరమా లేదా, 2-3 గంటలు ఉంటే సరిపిస్తుందా లేకపోతే 8 గంటలు ఇవ్వాలా? సో రేవంత్ రెడ్డి ఇటు తానా సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడంతా కూడా దుమారం రేగుతున్నాయి. అసలు ఎందుకు రైతులకు ఉచిత కరెంటు అని మాట్లాడుతున్నారు? సో మనతో కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. పెద్దయినా ఏం పేరు? దుర్గయ్య. దుర్గయ్య గారు, సో మరి వ్యవసాయం చేసినావా? చేస్తున్నావా? చేస్తున్నావా? ఇప్పుడు రైతులకు 2-3 గంటలు కరెంటు సరిపోతుందా వ్యవసాయానికి? సరిపోదు. ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, నిన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ, ఎందుకయ్యా ఎంతమంది రైతులు ఉంటారు, 2-3 ఎకరాలకు 2-3 గంటలు సరిపోతుంది కదా, ఎందుకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. ఉచితం ఇవ్వాలన్నా వద్దా? ఎన్ని గంటలు కరెంటు కావాలా? మాకు చూడు, ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తాం, పార్కం చేస్తాం, మాకు పొద్దుస్తాం కరెంట్ అవసరం ఉంటుంది. అది పార్కం అయిందా అవసరం ఉంటుంది. సో అయితే మొత్తానికి కరెంట్ కావాలి ఎప్పుడైనా కూడా, ఎందుకంటే నీళ్ళు వారాలి అంటే. నీళ్ళు వారాలి, కరెంట్ పోతుంది సేపు. పోయినప్పుడు మేము బేకారు ఉంటాం, కూలీలు పిలుచుకొని కూడా బేకారు ఉంటాం. సో కాబట్టి రైతులకు అనేది కరెంట్ 24 గంటలు కూడా అవసరమే. అవసరమే కరెంటు. నీళ్ళు లేని వాళ్ళకు తీసుకున్నాడు భూమిలో ఏమైనా పంట పెట్టుకునే. అరే రేవంత్ రెడ్డి, నువ్వు భూమి మీద నిలబెడితే 3 జానాలు లేవు, 3 ఫీట్లు లేవు. నేను బొంద పెట్టేందుకు 3 ఫీట్ల జాగదాలు. నీకెందుకురా 300 ప్లాట్లు, 300 ఎకరాల భూమి, దొంగ భూమి? ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా? ఇంత మస్తే నీకు కొడుక, నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి? రైతుల మీద నీకు ఎందుకురా ఇంత కన్నీరతనం? ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా? ఎన్నడన్నా 9 గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిందా? 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంటు చేస్తావా? ఎకరంకు 1 గంట చాలంటావు, 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు. నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటలలో వండిచ్చే కరెంటుతోనే అవి తింటున్నావురా నువ్వు? కొడుక రేవంత్ రెడ్డి, నువ్వు రైతులతో గోక్కుంటున్నావు, నేను బొంద పెడతాను, ఉన్నవి 3 ఫీట్లు నువ్వు నాకు పొట్టి నాకు. ఏం పేరు? వీరప్ప. మళ్ళీ ఉంది పేరు, బాగా పెట్టారు వీరప్ప అని కదా. వ్యవసాయం చేస్తావా? ఏం పండిస్తారు ఎక్కువ? మావే కూరగాయలు, పత్తులు. అయితే పెద్దయిన కరెంట్ అనేది రైతుకు లిమిట్ ఉండాలా ఇన్ని గంటలే అని, లేదంటే 24 గంటలు అవసరం ఉంటుందా? 24 గంటలు అవసరం ఉంటుంది మాకు రైతుకు. ఎందుకంటే బోర్ అయిపోయి బుధరేపు పంటలు పండిస్తున్నారు పబ్లిక్. కరెంట్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది చాలా. మొదలే అందల బాధ అయిపోయింది ఇక్కడ. ఉచిత కరెంట్ ఎందుకు అనేది అంటారు రైతులకు. అంటే ఇప్పుడు బోర్ వేసినప్పుడు ఉచిత కరెంట్ అయితే కావాలి కదా, కంపల్సరీ పార్క మీద చేయవలసి వస్తుంది కదా. డే పెట్టిన అయితే పార్క మీద కావాలి. వర్షాకాలం తక్కువ ఉంది, ఇప్పుడు చుట్టుముట్టు పడుతుంది, వర్షం లేదు. ఇప్పుడు ఇప్పుడు పెట్టిన అయితే ఎండిపోతున్నాయి. ఇప్పుడు అప్పుడే ముందల పడ్డే వానలు ఇప్పుడేం కాలం ఎండిపోతున్నాయి. ఇప్పుడు మొలకలు ఎండిపోయినాయి మొత్తం. ఇట్లాంటప్పుడు ఏదైనా కాస్త పైపులు పెట్టి కొట్టుకోవాలన్నా కరెంట్ ఉండాలి.
వ్యవసాయానికి కరెంటు సరిపోతుందా మీకు ఉచితం అవసరం లేదా ఉచితం కంపల్సరీ కావాలి మేడం ఎందుకంటే రైతుకు కరెంట్ ఉంటేనే పంట పండిస్తారు కదా అంటే ఇప్పుడు ఎవరి మార్నింగ్ కూడా కొంతమంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇట్లా వెళ్ళిపోయి వాటర్ పెట్టుకుంటారు ఇట్లా కూలీలను కూడా తెచ్చుకుంటారు ఇంతకు ముందు మా అన్న అన్నాడు చూడు అన్న అన్నాడు ఇట్లే కూలీలను పెట్టుకున్న వాళ్ళు రైతులు వేసుకున్న నారులు వేసుకున్న అప్పుడు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఉచిత కరెంట్ ఉండడం అందరికీ కూడా అదృష్టంగానే ఫీల్ అవుతారు అంటే రైతుల పరంగా అందరు కూడా అయితే ఇన్ని గంటలే ఉండాలని ఏమన్నా రూల్ పెడితే ఎట్లా ఉంటుంది అంటే ఒక నాలుగు గంటలు ఐదు గంటలు లేకపోతే మూడు గంటలు ఓవరాల్ అయితే పొందకుండా మంచిదే అయితే రైతులకు ఒక రెండు మూడు గంటల కరెంట్ ఉంటే సరిపోతుందా బాజాప్తగా ఉండాలి కరెంట్ పొద్దంతా పని చేస్తే పొద్దంతా ఉండాలి పని చేసినంత సేపు అయితే నిలవాలి పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా అయితే ఉండాలి కరెంట్ ఖచ్చితంగా అందులో మళ్ళా నాలుగైదు సార్లు కరెంటు కూడా పోతుంది సరిపోతుందా కరెంటు చాలదు అంటే గంటల లెక్కన అవసరమా లేకపోతే ఎప్పుడున్నా ఓకేనా అనేది ఇప్పుడు 24 గంటలు ఉంటే కూడా రాత్రి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కూడా అట్లా కూడా రాత్రి పగలు కూడా పగలైతే కంపల్సరీ అయితే ఉండాలి ఎట్లా పెట్టుకుంటాడు అనేది రైతుకు అంటే ఇష్టం వచ్చిన టైంలో కావాలా ఇంత టైంలో కావాలని ఏమైనా నిర్ణయం ఉందా కరెంట్ చెప్పండి పొద్దున ఆరు నుంచి పొద్దుకి ఆరు గంటల దాకా ఉంటే బాగుంటుందమ్మా ఓ టైంకు మధ్యలో కరెంట్ పోయింది అనుకో కూలీలో పిలిచినాం అనుకో ఏమన్నా నారేస్తుందాం అనుకున్నాం అనుకో ఆ టైంలో కరెంట్ లేకపోతే కూలీలో కింద కూర్చున్నట్టు అవచ్చేస్తుంది వాళ్ళకు మనం గుతకిస్తాం వాళ్ళు నారేయమని అంటాం వాళ్ళు ఏం టైంకు నారు కరెంట్ లేకపోతే సప్లైకి మలుస్తారు నారు వీక్ పెట్టి ఎండిపోతుంది రూపాయి నరకు ఒక మొలక నసరా కొనుక్కొస్తున్నాం అదే తెచ్చి పెడతామంటే కరెంట్ లేదు మేమేం చేస్తామంటారు 300 కూలీ తీసుకుంటున్నారు మళ్ళీ నాకు కూలీలతోటి ఇబ్బంది అయిపోతున్నది కరెంట్ సరిగ్గా ఉంటే మనకు పార్కం అయిపోతుంది జల్దిన పార్కం అయిపోతుంది ఉత్తర రోజు అంటే ఎంటి గంట ఎంట ముందు వచ్చినాక సరిపోతుంది కూలీలు వచ్చిన రోజు అయితే కరెంట్ రాకపోతే ఏం చేస్తాం ఎక్కడనో లైన్ ఖరాబ్ అయింది ఎక్కడనో ఇది అయిందని కరెంట్ ఆఫీసులు చెప్తారు కరెంట్ రాలేదని మనం అన్నాం అనుకో ఇక ఆ గంటల కల్లా గంట రెండు గంటలు టైం మిగిలిపోతుంది రెండు గంటల మీద 10 మంది కూలీలు వచ్చినా మా మీద పడుతుంది రైతులకు కరెంటు ఎంత మేరకు అవసరము రైతులకు ఉచిత కరెంటు అవసరమా లేదా 2-3 గంటలు ఉంటే సరిపిస్తుందా లేకపోతే 8 గంటలు ఇవ్వాలా సో రేవంత్ రెడ్డి ఇటు తానా సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడంతా కూడా దుమారం రేగుతున్నాయి అసలు ఎందుకు రైతులకు ఉచిత కరెంటు అని మాట్లాడుతున్నారు సో మనతో కొంతమంది రైతులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం పెద్దయినా ఏం పేరు దుర్గయ్య దుర్గయ్య గారు సో మరి వ్యవసాయం చేసినావా చేస్తున్నావా ఇప్పుడు రైతులకు 2-3 గంటల కరెంటు సరిపోతుందా వ్యవసాయానికి సరిపోదా ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా నిన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ ఎందుకయ్యా ఎంతమంది రైతులు ఉంటారు 2-3 ఎకరాలకు 2-3 గంటలు సరిపోతుంది కదా ఎందుకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు ఉచితం ఇవ్వాలన్నా వద్దా ఎన్ని గంటలు కరెంటు కావాలా మాకు చూడు ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తాం పార్కం చేస్తాం మాకు పొద్దుస్తాం కరెంట్ అవసరం ఉంటుంది అది పార్కం అయిన దాకా అవసరం ఉంటుంది సో అయితే మొత్తానికి కరెంట్ కావాలి ఎప్పుడైనా కూడా ఎందుకంటే నీళ్ళు వారాలి అంటే నీళ్ళు వారాలి కరెంట్ పోతుంది సేపు పోయినప్పుడు మేము బేకారు ఉంటాం కూలీలో పిలుచుకొని కూడా బేకారు ఉంటాం సో కాబట్టి రైతులకు అనేది కరెంట్ 24 గంటలు కూడా అవసరమే అవసరమే కరెంటు నీళ్ళు లేని వాళ్ళకు తీసుకున్నాడు భూమిలో ఏమన్నా పంట పెట్టుకునే అరే రేవంత్ రెడ్డి నువ్వు భూమి మీద నిలబెడితే 3 జానాలు లేవు 3 ఫీట్లు లేవు నేను బొంద పెట్టేటందుకు 3 ఫీట్ల జాగదాలు నీకెందుకురా 300 ప్లాట్లు 300 ఎకరాల భూమి దొంగ భూమి ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా ఇంత మస్తే నీకు కొడుక నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి రైతుల మీద నీకు ఎందుకురా ఇంత కన్నీరతనం ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా ఎన్నడన్నా 9 గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిందా 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంటు చేస్తావా ఎకరానికి 1 గంట చాలంటావు 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటల వండిచ్చే కరెంటుతోనే అది తింటున్నావురా నువ్వు కొడుక రేవంత్ రెడ్డి నువ్వు రైతులతో గోక్కుంటున్నావు నేను బొంద పెడతాను ఉన్నవి 3 ఫీట్లు నువ్వు నాకు పొట్టి నాకు పేరు వీరప్ప భలే ఉంది పేరు బావెట్టి వీరప్ప అని కదా
వ్యవసాయం చేస్తావా? ఏం పండిస్తారు ఎక్కువ? అదే కూరగాయలు అవి ఇవి పత్తులు. అయితే పెద్దయిన కరెంట్ అనేది రైతుకు లిమిట్ ఉండాలా ఇన్ని గంటలే అని, లేదంటే 24 గంటలు అవసరం ఉంటుందా? 24 గంటలు అవసరం ఉంటుంది మాకు రైతుకు, ఎందుకంటే బోర్ అయిపోయి బుధరేపు పంటలు పండిస్తున్నారు పబ్లిక్. కరెంట్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది చాలా, మొదలే చాలా పందల బాధ అయిపోయింది ఇక్కడ. ఉచిత కరెంట్ ఎందుకు అనేది అంటారు రైతులకు. అంటే ఇప్పుడు బోర్ వేసినప్పుడు ఉచిత కరెంట్ అంతా కావాలి కావాలి కదా, కంపల్సరీ పార్క మీద చేయవలసి వస్తుంది కదా. డిఏపీ పార్క మీద కావాలి, వర్షాకాలం తక్కువ ఉంది, ఇప్పుడు చుట్టుముట్టు పడుతుంది వర్షం లేదు. ఇప్పుడు ఇప్పుడు పెట్టిన ఇతనాలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు అప్పుడే ముందల పడ్డే వానలు ఇప్పుడేం కాలేదు, మొలకలు ఎండిపోయినాయి మొత్తం. ఇట్లాంటప్పుడు ఏదైనా కాస్త పైపులు పెట్టి కొట్టుకోవాలన్నా కరెంట్ ఉండాలి. వ్యవసాయానికి కరెంట్ సరిపోతుందా? మీకు ఉచితం అవసరం లేదా? ఉచితం కంపల్సరీ కావాలన్నమాట, ఎందుకంటే రైతుకు కరెంట్ ఉంటేనే పంట పండిస్తారు కదా. అంటే ఇప్పుడు ఎవరి మార్నింగ్ కూడా కొంతమంది మార్నింగ్ 6 o'clock ఇట్లా వెళ్ళిపోయి వాటర్ పెట్టుకుంటారు, ఇట్లా కూలీలను కూడా తెచ్చుకుంటారు. ఇంతకుముందు మా అన్న అన్నాడు చూడు, అన్న అన్నాడు ఇట్లే కూలీలను పెట్టుకున్న వాళ్ళు రైతులు వేసుకున్న నారులు వేసుకున్న అప్పుడు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఉచిత కరెంట్ ఉండడం అందరికీ కూడా అదృష్టంగానే ఫీల్ అవుతారు. అంటే రైతుల పరంగా ఇప్పుడు అందరికి కూడా అయితే ఇన్ని గంటలే ఉండాలని ఏమన్నా రూల్ పెడితే ఎట్లుంటుంది? అంటే 1-4 గంటలు 5 గంటలు లేకపోతే 3 గంటలు ఓవరాల్గా అయితే పొందకుండా మంచిదే. అదే అడుగుతున్నా, అంటే మీకంటే టైం పెడితే ఆ టైమే కరెక్ట్ చేయరు కాబట్టి నైట్ అవసరం లేకపోయినా డే అంతా అవసరం కరెక్ట్ కంపల్సరీ అవసరం. వ్యవసాయం చేస్తున్నావా? చేస్తున్నావా? అయితే రైతులకు 2-3 గంటల కరెంట్ ఉంటే సరిపోతుందా? బాజాప్తగా ఉండాలా కరెంటు? పొద్దంతా పని చేస్తే పొద్దంతా ఉండాలి, పని చేసినంత సేపు అయితే నిలవాలి. తప్పై పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అయితే ఉండాలి కరెంటు ఖచ్చితంగా. అందులో మళ్ళా 4-5 సార్లు కరెంటు కూడా పోతుంది. సరిపోతుందా కరెంటు? చాలదు. అంటే గంటల లెక్కన, గంటల లెక్కన అవసరమా లేకపోతే ఎప్పుడున్నా ఓకేనా అనేది? ఇప్పుడు 24 గంటలు ఉంటే కూడా రాత్రి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కూడా, అట్లా కూడా రాత్రి పగలు కూడా పగలైతే కంపల్సరీ అయితే ఉండాలి. ఎట్లా పెట్టుకుంటాడు అనేది రైతుకు, అంటే ఇష్టం వచ్చిన టైంలో కావాలా, ఎంత టైంలో కావాలని ఏమైనా నిర్ణయం ఉందా కరెంటు చెప్పండి. పొద్దున 6 నుంచి 9:30 దాకా ఉంటే బాగుంటుంది అమ్మా. ఓ టైంకు మధ్యలో కరెంట్ పోయింది అనుకో, కూలీలు పిలిచినాం అనుకో, ఏమన్నా నారేస్తున్నాం అనుకున్నాం అనుకో, ఆ టైంలో కరెంట్ లేకపోతే కూలీలో కింద కూర్చోట వచ్చేస్తుంది. వాళ్ళకు మనం గుతకిస్తాం, వాళ్ళు నారేయమని అంటాం, నారేయమని అంటాం. వాళ్ళు ఏం టైంకు నారు కరెంట్ లేకపోతే సప్లాక మళ్ళొస్తారు, నారు వీక్ పెట్టింది ఎండిపోతుంది. రూపాయినరకు ఒక మొలక నసర కొనుక్కొస్తున్నాం, అది తెచ్చి పెడతామంటే కరెంట్ లేదు మేము ఏం చేస్తాం మాట. 300 కూలీ తీసుకుంటున్నారు, మళ్ళీ కూలీలతో ఇబ్బంది అయిపోతున్నది. కరెంట్ సరిగ్గా ఉంటే మనకు పార్కం అయిపోతుంది, జల్దిన పార్కం అయిపోతుంది. ఉత్తర రోజు అంటే 1 గంట 1 గంట ముందు వచ్చినాక సరిపోతుంది. కూలీలు వచ్చిన రోజు అయితే కరెక్ట్ రాకపోతే ఏం చేస్తాం? ఎక్కడనో లైన్ ఖరాబ్ అయింది, ఎక్కడనో ఇది అయిందని కరెంట్ ఆఫీసులు చెప్తారు. కరెంట్ రాలేదని మనం అన్నాం అనుకో, ఇక 1 గంటల కల్లా 1-2 గంటలు టైం మిగిలిపోతుంది. 2 గంటల మీద 10 మంది కూలీలు వచ్చినా మా మీద పడుతుంది. రైతులకు కరెంటు ఎంత మేరకు అవసరము, రైతులకు ఉచిత కరెంటు అవసరమా లేదా, 2-3 గంటలు ఉంటే సరిపిస్తుందా లేకపోతే 8 గంటలు ఇవ్వాలా? సో రేవంత్ రెడ్డి ఇటు తానా సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడంతా కూడా దుమారం రేగుతున్నాయి. అసలు ఎందుకు రైతులకు ఉచిత కరెంటు అని మాట్లాడుతున్నారు? సో మనతో కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. పెద్దయినా ఏం పేరు? దుర్గయ్య. దుర్గయ్య గారు, సో మరి వ్యవసాయం చేసినావా? చేస్తున్నావా? చేస్తున్నావా? ఇప్పుడు రైతులకు 2-3 గంటల కరెంటు సరిపోతుందా వ్యవసాయానికి? సరిపోదు. ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, నిన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ, ఎందుకయ్యా ఎంతమంది రైతులు ఉంటారు, 2-3 ఎకరాలకు 2-3 గంటలు సరిపోతుంది కదా, ఎందుకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. ఉచితం ఇవ్వాలన్నా వద్దా, ఎన్ని గంటలు కరెంటు కావాలా? మాకు చూడు, ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తాం, పార్కం చేస్తాం, పార్కం చేస్తే మాకు పొద్దుస్తాం కరెంట్ అవసరం ఉంటుంది. అది పార్కం అయిందా అవసరం ఉంటుంది. సో అయితే మొత్తానికి కరెంట్ కావాలి ఎప్పుడైనా కూడా, ఎందుకంటే నీళ్ళు వారాలి అంటే. నీళ్ళు వారాలి, కరెంట్ పోతుంది సేపు, పోయినప్పుడు మేము బేకారు ఉంటాం, కూలీలు పిలుచుకొని కూడా బేకారు ఉంటాం. సో కాబట్టి రైతులకు అనేది కరెంట్ 24 గంటలు కూడా అవసరమే. అవసరమే కరెంటు. నీళ్ళు లేని వాళ్ళకు తీసుకున్నాడు భూమిలో ఏమైనా పంట పెట్టుకునే. అరే రేవంత్ రెడ్డి, నువ్వు భూమి మీద నిలబెడితే 3 జానాలు లేవు, 3 ఫీట్లు లేవు. నేను బొంద పెట్టేందుకు 3 ఫీట్ల జాగదాలు, నీకెందుకురా 300 ప్లాట్లు 300 ఎకరాల భూమి, దొంగ భూమి. ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా? ఇంత మస్తే నీకు కొడుక, నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి? రైతుల మీద నీకు ఎందుకురా ఇంత కన్నీరతనం? ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా?
ఎన్నడన్నా 9 గంటల కరెంట్ నిరంతరంగా నాణ్యమైన కరెంట్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా మరి ఇక్కడ ఇంత ముందు ఇచ్చిదా 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి గంట కేసీఆర్ గారిది ఈ రోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంట్ను తీసేసి 3 గంటల కరెంట్ చేస్తావా ఎకరంకు గంట దాలంటావు 3 ఎకరాలకు 3 గంటలు దాలంటావు నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటలలో వండిచ్చే కరెంట్తోనే తింటున్నావురా నువ్వు కొడక రేవంత్ రెడ్డి నువ్వు రైతులతో గోక్కుంటున్నావు నేను బొంద పెడతాను ఉన్నవి 3 ఫీట్లు నువ్వు నాకు పొట్టి నా కొట్టదాన ఏం పేరు వీరప్ప భలే ఉంది పేరు బావెట్టిరు వీరప్ప అని కదా వ్యాసాయం చేస్తావా చేస్తా ఏం మండిస్తారు ఎక్కువ మావే కూరగాయలు అవి పత్తులు అయితే పెద్దైన కరెంట్ అనేది రైతుకు లిమిట్ ఉండాలా ఇన్ని గంటలే అని లేదంటే 24 గంటలు అవసరం ఉంటదా 24 గంటలు అవసరం ఉంటదా మా రైతుకు ఎందుకంటే బోర్ అయిపోయి బుదరేపు పంట వండిస్తారు పబ్లిక్ ఈ కరెంట్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది చాలా మొదలే అందల బాధ అయిపోయింది ఇక్కడ ఉచిత కరెంట్ ఎందుకు అనేది అంటారు రైతులకు అంటే ఇప్పుడు బోర్ వేసినప్పుడు ఉచిత కరెంట్ అయితే కావాలి కదా కంపల్సరీ పార్క్ అమ్మ చేయవలసి వస్తుంది కదా డే పెట్టినది పార్క్ అమ్మ కావాలి వర్షాకాలం తక్కువ ఉంది ఇప్పుడు చుట్టుముట్టు పడుతుంది వర్షం లేదు ఇప్పుడు ఇప్పుడు పెట్టిన ఇతర ఎండిపోతున్నాయి ఇప్పుడు ఇప్పుడు మొలకలు ఎండిపోయినాయి మొత్తం ఇట్లాంటప్పుడు ఏదైనా కాస్త పైపులు పెట్టి కొట్టుకోవాలన్నా కరెంట్ ఉండాలి ఒకసారి కరెంటు సరిపోతుందా మీకు ఉచితం అవసరం లేదా ఉచితం కంపల్సరీ కావాలి మేడం ఎందుకంటే రైతుకు కరెంట్ ఉంటేనే పంట పండిస్తారు కదా అంటే ఇప్పుడు ఎవరి మార్నింగ్ కూడా కొంతమంది మార్నింగ్ గా 6 o'clock ఇట్లా వెళ్ళిపోయి వాటర్ పెట్టుకుంటారు ఇట్లా కూలీలను కూడా తెచ్చుకుంటారు ఇంతకుముందు మా అన్న అన్నాడు చూడు అన్న అన్నాడు ఇట్లే కూలీలను పెట్టుకున్న వాళ్ళు రైతులు వేసుకున్న నారులు వేసుకున్న అప్పుడు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఉచిత కరెంట్ ఉండడం అందరికీ కూడా అదృష్టంగానే ఫీల్ అవుతారు అంటే రైతుల పరంగా ఇప్పుడు అందరు కూడా అయితే ఇన్ని గంటలే ఉండాలని ఏమన్నా రూల్ పెడితే ఎట్లుంటది అంటే ఒక 4 గంటలు 5 గంటలు లేకపోతే 3 గంటలు ఓవరాల్ అయితే పొందకుండా మంచిదే అదే అడుగుతున్నా అంటే మీకంటే టైం పెడితే ఆ టైమే కరెక్ట్ నైట్ అవసరం లేకపోయినా డే అంత అవసరం కరెక్ట్ అవసరం వ్యవసాయం చేస్తున్నావా చేస్తున్నావా అయితే రైతులకు ఒక 2-3 గంటల కరెంట్ ఉంటే సరిపోతుందా బాజాప్తగా ఉండాలా కరెంటు పొద్దంతా పని చేస్తే పొద్దంతా ఉండాలి పని చేసినంత సేపు అయితే నీళ్ళు తప్పై పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అయితే ఉండాలి కరెంట్ ఖచ్చితంగా అలా మళ్ళా 4-5 సార్లు కరెంట్ కూడా పోతుంది సరిపోతుందా కరెంట్ చాలదు అంటే గంటల లెక్కన అవసరమా లేకపోతే ఎప్పుడున్నా ఓకేనా అనేది 24 గంటలు ఉంటే కూడా రాత్రి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కూడా అట్లా కూడా రాత్రి పగలు కూడా పగలైతే కంపల్సరీ అయితే ఉండాలి ఎట్లా పెట్టుకుంటాడు అనేది రైతుకు అంటే ఇష్టం వచ్చిన టైంలో కావాలా ఇంత టైంలో కావాలని ఏమైనా నిర్ణయం ఉందా కరెంట్ చెప్పండి పొద్దున 6 నుంచి 9:30 దాకా ఉంటే బాగుంటుంది అమ్మా ఓ టైంకు మధ్యలో కరెంట్ పోయింది అనుకో కూలీలో పిలిచినాం అనుకో ఏమన్నా నారేస్తుందాం అనుకున్నాం అనుకో ఆ టైంలో కరెంట్ లేకపోతే కూలీలో కింద కూర్చున్నట్టు అవుతుంది వాళ్ళకు మనం గుతకిస్తాం వాళ్ళు నారేయమని అంటాం వాళ్ళు ఏం టైంకు నారు కరెంట్ లేకపోతే సప్లైకి మలుస్తారు నారు వీక్ పెట్టి ఎండిపోతుంది రూపాయినరకు ఒక మొలక నసర కొనుక్కొస్తున్నాం అదే తెచ్చి పెడతామంటే కరెంట్ లేదు మేమేం చేస్తామంట 300 కూలీ తీసుకుంటున్నారు మళ్ళీ కూలీలతో ఇబ్బంది అయిపోతున్నది కరెంట్ సరిగ్గా ఉంటే మనకు పార్కం అయిపోతుంది జల్దిన పార్కం అయిపోతుంది ఉత్తర రోజు అంటే 1 గంట 1 గంట ముందు వచ్చినాక సరిపోతుంది కూలీలు వచ్చిన రోజు అయితే కరెంట్ రాకపోతే ఏం చేస్తాం ఎక్కడనో లైన్ ఖరాబ్ అయింది ఎక్కడనో ఇది అయిందని కరెంట్ ఆఫీసులు చెప్తారు కరెంట్ రాలేదని మనం అన్నాం అనుకో ఇక 1 గంటల 2 గంటలు టైం మిగిలిపోతుంది 2 గంటల మీద 10 మంది కూలీలు వచ్చినా మా మీదే పడుతుంది రైతులకు కరెంటు ఎంత మేరకు అవసరము రైతులకు ఉచిత కరెంటు అవసరమా లేదా 2-3 గంటలు సరిపిస్తుందా లేకపోతే 8 గంటలు ఇవ్వాలా సో రేవంత్ రెడ్డి ఇటు తానా సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడంతా కూడా దుమారం రేగుతున్నాయి అసలు ఎందుకు రైతులకు ఉచిత కరెంటు అని మాట్లాడుతున్నారు సో మనతో కొంతమంది రైతులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం పెద్దయినా ఏం పేరు దుర్గయ్య దుర్గయ్య గారు సో మరి వ్యవసాయం చేసినావా చేస్తున్నావా చేస్తున్నావా ఇప్పుడు రైతులకు 2-3 గంటల కరెంటు సరిపోతుందా వ్యవసాయానికి సరిపోదా ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా నిన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ ఎందుకయ్యా ఎంతమంది రైతులు ఉంటారు 2-3 ఎకరాలకు 2-3 గంటలు సరిపోతుంది కదా ఎందుకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు ఉచితం ఇవ్వాలన్నా వద్దా 8 గంటలు కరెంటు కావాలా మాకు చూడు ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తాం పార్కం చేస్తాం పార్కం చేస్తే మాకు పొద్దుస్తాం కరెంట్ అవసరం ఉంటుంది అది పార్కం అయిందా అవసరం ఉంటుంది సైతం మొత్తానికి కరెంట్ కావాలి ఎప్పుడైనా కూడా ఎందుకంటే నీళ్ళు వారాలి అంటే నీళ్ళు వారాలి కరెంట్ పోతుంది సేపు పోయినప్పుడు మేము బేకారు ఉంటాం కూలీలు పిలుచుకొని కూడా బేకారు ఉంటాం
సో కాబట్టి రైతులకు అనేది కరెంట్ 24 గంటలు కూడా అవసరమే అవసరమే కరెంట్ లేలు లేనోళ్ళకు తీసుకున్నాడు ఆ భూమిలో ఏమన్నా పంట పెట్టుకునికి అరే రేవంత్ రెడ్డి నువ్వు భూమి మీద నిలబెడితే మూడు జానాలు లేవు మూడు ఫీట్లు లేవు ఆ నిన్ను బొంద పెట్టేందుకు మూడు ఫీట్ల జాగదాలు నీకెందుకురా 300 ప్లాట్లు 300 ఎకరాల భూమి దొంగ భూమి ఈ రోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా ఇంత మస్తా నీకు కొడకను తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి రైతుల మీద నీకెందుకురా ఇంత కన్నీరతనం ఏనడన్న కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా ఎన్నడన్న 9 గంటల కరెంట్ నిరంతరంగా నాణ్యమైన కరెంట్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్న ఏ రాష్ట్రంలో నిచ్చిందా మరి ఇక్కడ ఇంత ముందు ఇచ్చిదా 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి గంట కేసీఆర్ గారిది ఈ రోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంట్ చేస్తావా ఎకరంకు గంట దాలంటావు 3 ఎకరాలకు 3 గంటలు దాలంటావు నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటల వండిచ్చే కరెంటుతోనే అయి తింటున్నావురా నువ్వు కొడుక రేవంత్ రెడ్డి నువ్వు రైతులతో గోక్కుంటున్నావు నేను బొంద పెడతాను ఉన్నవి 3 ఫీట్లు నువ్వు నాకు పొట్టి నాకు పెద్దనే ఏం పేరు వీరప్ప భలే ఉంది పేరు బావెట్టిరు వీరప్ప అని కదా వ్యాసాయం చేస్తావా ఏం పండిస్తారు ఎక్కువ మావే కూరగాయలు అవి ఇవి పత్తులు అయితే పెద్దయన కరెంట్ అనేది రైతుకు లిమిట్ ఉండాలా ఇన్ని గంటలే అని లేదంటే 24 గంటలు అవసరం ఉంటదా 24 గంటలు అవసరం ఉంటదా మా రైతుకు ఎందుకంటే బోర్ అయిపోయి బుదరేపు పంటలు వండిస్తున్నారు పబ్లిక్ ఈ కరెంట్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది చాలా మొదలే పందల బాధ ఎక్కువైపోయింది ఇక్కడ ఉచిత కరెంట్ ఎందుకు అనేది అంటారు రైతులకు అంటే ఇప్పుడు బోర్ వేసినప్పుడు ఉచిత కరెంట్ అయితే కావాలి కావాలి కదా కంపల్సరీ పార్క్ అమ్మ చేయవలసి వస్తుంది కదా రేపెట్టిన పార్క్ అమ్మ కావాలి వర్షాకాలం తక్కువ ఉంది ఇప్పుడు చుట్టుముట్టు పడుతుంటే వర్షం లేదు ఇప్పుడు ఇప్పుడు ఇవ్వ పెట్టిన అయితే ఎండిపోతున్నాయి ఇప్పుడు అప్పుడే ముందల పడ్డే వానలు ఇప్పుడేం కాలం ఎండిపోతున్నాయి ఇప్పుడు మొలకలు ఎండిపోయినాయి మొత్తం ఇట్లాంటప్పుడు ఏదైనా కాస్త పైపులు పెట్టి కొట్టుకోవాలన్నా కరెంట్ ఉండాలి వ్యవసాయానికి కరెంటు సరిపోతుందా మీకు ఉచితం అవసరం లేదా ఉచితం కంపల్సరీ కావాలి మేడం ఎందుకంటే రైతుకు కరెంట్ ఉంటేనే పంట పండిస్తారు కదా అంటే ఇప్పుడు ఎవరి మార్నింగ్ కూడా కొంతమంది మార్నింగ్ 6 o'clock ఇట్లా వెళ్ళిపోయి వాటర్ పెట్టుకుంటారు ఇట్లా కూలీలను కూడా తెచ్చుకుంటారు ఇంతకుముందు మా అన్న అన్నాడు చూడు అన్న అన్నాడు ఇట్లే కూలీలను పెట్టుకున్న వాళ్ళు రైతులు వేసుకున్న నారులు వేసుకున్న అప్పుడు ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఉచిత కరెంట్ ఉండడం అందరికీ కూడా అదృశ్యంగానే ఫీల్ అవుతారు అంటే రైతుల పరంగా ఇప్పుడు అందరు కూడా అయితే ఇన్ని గంటలే ఉండాలి అని ఏమన్నా రూల్ పెడితే ఎట్లా ఉంటుంది అంటే ఒక 4 గంటలు 5 గంటలు లేకపోతే 3 గంటలు ఓవరాల్గా అయితే పొందకుండా మంచిదే అదే అడుగుతున్నా అంటే మీకంటే టైం పెడితే ఆ టైమే కరెక్ట్ చేయరు కాబట్టి నైట్ అవసరం లేకపోయినా డే అంత అవసరం కరెక్ట్ కంపల్సరీ అవసరం వ్యవసాయం చేస్తున్నావా చేస్తున్నావా అయితే రైతులకు ఒక 2-3 గంటల కరెంట్ ఉంటే సరిపోతుందా బాజాప్తగా ఉండాలా కరెంట్ పొద్దంతా పని చేస్తే పొద్దంత ఉండాలి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అయితే ఉండాలి కరెంట్ ఖచ్చితంగా అలా మళ్ళా 4-5 సార్లు కరెంట్ కూడా పోతుంది సరిపోతుందా కరెంట్ చాలదు అంటే గంటల లెక్కన గంటల లెక్కన అవసరమా లేకపోతే ఎప్పుడున్నా ఓకేనా అనేది ఇప్పుడు 24 గంటలు ఉంటే కూడా రాత్రి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కూడా అట్లా కూడా రాత్రి పగలు కూడా పగలైతే కంపల్సరీ అయితే ఉండాలి ఎట్లా పెట్టుకుంటాడు అనేది రైతుకు అంటే ఇష్టం వచ్చిన టైంలో కావాలా ఇంత టైంలో కావాలని ఏమైనా నిర్ణయం ఉందా కరెంట్ చెప్పండి పొద్దున 6 నుంచి 9:30 దాకా ఉంటే బాగుంటుందమ్మా ఓ టైంకు మధ్యలో కరెంట్ పోయింది అనుకో కూలీలో పిలిచినాం అనుకో ఏమన్నా నారేస్తుందాం అనుకున్నాం అనుకో ఆ టైంలో కరెంట్ లేకపోతే కూలీలో కింద కూర్చోవటం వచ్చేస్తుంది వాళ్ళకు మనం గుతకిస్తాం వాళ్ళు నారేయమని అంటాం నారేయమని అంటాం వాళ్ళు ఏం టైంకు నారు కరెంట్ లేకపోతే సప్లాక మలుస్తారు నారు వీక్ పెట్టింది ఎండిపోతుంది రూపాయి నరకు ఒక మొలక నసరా కొనుక్కొస్తున్నాం అది తెచ్చి పెడతామంటే కరెంట్ లేదు మేమేం చేస్తాం అంటారు 300 కూలీ తీసుకుంటున్నారు మళ్ళీ కూలీలతో ఇబ్బంది అయిపోతున్నది జర కరెంట్ సరిగ్గా ఉంటే మనకు పార్కం అయిపోతుంది జల్దిన పార్కం అయిపోతుంది ఉత్తర రోజు అంటే 1 గంట ముందు వచ్చినాక సరిపోతుంది కూలీలు వచ్చిన రోజు అయితే కరెంట్ రాకపోతే ఏం చేస్తాం ఎక్కడనో లైన్ ఖరాబ్ అయింది ఎక్కడనో ఇది అయిందని కరెంట్ ఆఫీస్ వాళ్ళు చెప్తారు కరెంట్ రాలేదని మనం అన్నాం అనుకో ఇక 1 గంటల కల్లా 2 గంటలు టైం మీద పోతుంది 2 గంటల మీద 10 మంది కూలీలు వచ్చినా మా మీదే పడుతుంది రైతులకు కరెంటు ఎంత మేరకు అవసరము రైతులకు ఉచిత కరెంటు అవసరమా లేదా 2-3 గంటలు ఉంటే సరిపిస్తుందా లేకపోతే 8 గంటలు ఇవ్వాలా సో రేవంత్ రెడ్డి ఇటు తానా సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడంతా కూడా దుమారం రేగుతున్నాయి అసలు ఎందుకు రైతులకు ఉచిత కరెంటు అని మాట్లాడుతున్నారు సో మనతో కొంతమంది రైతులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం పెద్దయినా ఏం పేరు దుర్గయ్య దుర్గయ్య గారు సో మరి వ్యవసాయం చేసినావా చేస్తున్నావా చేస్తున్నావా ఇప్పుడు రైతులకు 2-3 గంటల కరెంటు సరిపోతుందా వ్యవసాయానికి
ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, నిన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ, ఎందుకయ్యా ఎంతమంది రైతులు ఉంటారు, రెండు మూడు ఎకరాల వాళ్ళకు రెండు మూడు గంటలు సరిపోతుంది కదా, ఎందుకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. ఉచితం ఇవ్వాలన్నా వద్దా, ఎన్ని గంటలు కరెంటు కావాలా? మాకు చూడు, ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తాం, పార్కం చేస్తాం, పార్కం చేస్తే మాకు పెద్ద స్థానం కరెంట్ అవసరం ఉంటుంది, అది పార్కం అయిన దాకా అవసరం ఉంటుంది. సైతం మొత్తానికి కరెంట్ కావాలి ఎప్పుడైనా కూడా, ఎందుకంటే నీళ్ళు వారాలి అంటే. నీళ్ళు వారాలి, కరెంట్ పోతుంది సేపు, పోయినప్పుడు మేము బేకారు ఉంటాం, కూలీలు పిలుచుకొని కూడా బేకారు ఉంటాం. సో కాబట్టి రైతులకు అనేది కరెంట్ 24 గంటలు కూడా అవసరమే. అవసరమే కరెంటు. నీళ్ళు లేని వాళ్ళకు తీసుకున్నాడు భూమిలో ఏమన్నా పంట పెట్టుకునే. అరే రేవంత్ రెడ్డి, నువ్వు భూమి మీద నిలబెడితే మూడు జానాలు లేవు, మూడు ఫీట్లు లేవు. నేను బొంద పెట్టేటందుకు మూడు ఫీట్ల జాగదాలు, నీకెందుకురా 300 ప్లాట్లు, 300 ఎకరాల భూమి, దొంగ భూమి. ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా? ఇంత మస్తే నీకు కొడక, నువ్వు తెలంగాణలో తిరుగుతావా రేపటి నుంచి రైతుల మీద? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐల మీటింగ్లో అమెరికాలో మాట్లాడుతూ, ఆయన అధికారంలోకి రాకముందే 3 గంటల కరెంటు ఒక ఎకరానికి గంట అనేది ఆయన ఏమన్నా నాగలు కట్టి దున్ని పారిస్తే తెలిసేది, అది ఎకరానికి ఎంత పడుతుందనేది అది తెలియక ఎన్ఆర్ఐల మీటింగ్లో ఆయన అధికారంలో రాకముందుకే 3 గంటల కరెంట్ అంటుండు. అధికారంలో వస్తే పుట్టుకున్న మర్చిపోయి అధికారంలోకి కాంక వస్తే ఆయన 3 గంటలు కాదు గంటన్నర ఇచ్చేది కూడా నమ్మకం లేదు అని తెలంగాణ రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీకి మనకు తెలంగాణ 1000 మోటార్లు పెట్టే స్థితికి తీసుకొచ్చే అవకాశాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు. ప్రతి ఒక్కరూ ఇది మనసులో పెట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మనం ఏమన్నా ఇప్పుడు ఎట్లా స్వచ్ఛంగా ఇండ్ల కాడుండి మోటార్లు పెట్టుకొని మంచిగా ఉంటున్నామో అదే రకంగా ఉంటాము. దయచేసి రైతు సోదరులందరూ ఈ ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు కూడా ఓటు వేయడానికి సిద్ధం కాకూడదని మీ అందరికీ మనవి చేయిస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు, రైతు సోదరులకు, కౌలు రైతులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా, నిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐల సమావేశంలో రైతులను ఉద్దేశించి తన యొక్క వక్రబుద్ధిని చూపించాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులట 3 ఎకరాలకు సంబంధించిన రైతులే ఉండనట్టు ఎక్కువ. ఈ 3 ఎకరాల మధ్య రైతులకు 3 గంటల కరెంటే సరిపోద్ది అంటుండు, 24 గంటల కరెంటు రావద్దట. ఏముండలకి ఏం లేకముందుకే, నీకు అధికారం రాకముందుకే 24 గంటల కరెంటు వద్దని చెప్తున్నావు. నువ్వు నీ పక్క మీద ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి. మీకు ఎన్ఆర్ఐలు, మేము కూడా మిమ్మల్ని అందరిని చూసి మేము కూడా గర్వపడుతున్నాం. ఇతర దేశాలలో మా దేశానికి సంబంధించిన వాళ్ళు మంచిగా సెటిల్ అయి ఉన్నట్టు ఉన్నారు కాబట్టి. అయ్యా, మీకు సంబంధించిన 100లాది ఎకరాల భూమి కావచ్చు, మీకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి మా రైతులకు తెలంగాణ రైతులే కదా కౌలు చేసేది. నీ భూములు సాగు కావాలనుకుంటే మా కౌలు రైతులే కదా చేయాల్సింది. నీ భూములు ఓలు చేస్తారు, నీ ఎకరం 2 ఎకరాలకు సంబంధించి మీకేం తెలుస్తుంది? మెరిగిన ఆలోచన ఇవ్వాలి. ఆ బ్లాక్ మెయిలరు రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని కనుక మీరు ఇదే విధంగా ఆయనకు మద్దతు పలికిరనుకో, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళు ఇతర దేశాలలో ఉండి అనుకోని మీరు అందరికీ మనవి చేస్తున్నాము. అదేవిధంగా రైతులందరికీ మరొక మరో ఆలోచన ఇవ్వాలి. అధికారంలోకి రాకముందుకే కరెంటు వద్దంటుండు. అయ్యా, నిన్నగాక మొండొచ్చిన మీ కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగింది? 24 గంటలు కరెంటు లేక మొన్న కేసీఆర్ గారికి వచ్చి వేడుకున్నాడు. ఆయనను అడిగి, అయ్యా మాకు తినడానికి తిండి లేదు, మీ తెలంగాణ రాష్ట్రం నుంచి మాకు బియ్యం పంపించే పరిస్థితికి వచ్చినాం, ఇవాళ ఎడంగా వచ్చింది, అదంతా సాధ్యం కావడానికి 24 గంటల కరెంటు కేసీఆర్తోనే సాధ్యమైంది. దయచేసి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ సోదరులకి మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ రేవంత్ రెడ్డి రేపు ఎన్ని గెలిచినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా ఉండే పరిస్థితికి లేదు. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాడు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మాత్రమే తన కుట్ర పంతును మినహాయించి అంతకు మించి ఏం లేదు అనేది ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ
కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వదని తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది చాలా స్పష్టంగా ఎన్నో సందర్భాల్లో బయటకు వస్తూ ఉన్నది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పోతని, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పోతని పబ్బం గడుపుకున్నప్పటికీ వాళ్ళ నిజస్వరూపం అనేది ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు ఓ కార్యకర్త కాదు, ఓటుకు నోటు దొంగ ఎవడైతున్నాడో రేవంత్ రెడ్డి వాడు ఓ కార్యకర్త కాదు. స్వయాన వారి ఆధిష్టానం ఢిల్లీ నుంచి నియమించినటువంటి తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, ఏమైనా కార్యకర్త ఆయనే, ఏమైనా ఎంపీటీసా జడ్పీటీసా వార్డు మెంబరా, ఆయనే స్వయంగా చెప్తున్నాడు 24 గంటల కరెంటు దండగట రైతులకు. 3 గంటల చాలట, 3 గంటల గంట ఎకరానికి గంట సరిపోద్దట టైం. ఈయన దండి పెద్ద రైతు, ఈయనకి వ్యవసాయం గురించి తెలుసు. ఇక్కడ పెద్ద దొంగ, ఓటుకున్నాడు దొంగ, భూ కబ్జాదారుడు, బ్లాక్ మెయిలర్, ఈయన పెద్ద వ్యవసాయం చేసే రైతు మొగోలు లెక్కలు చెప్తున్నాడు. 3 గంటలు ఇస్తే సరిపోద్దట. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండు. రైతులకేమో కరెంటును కోసి కోసి 3 గంటలు ఇవ్వాలి, దొంగలకు సద్దులు కట్టి దేశాన్ని దాటించడం మాత్రం యథేచ్ఛగా కొనసాగించి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీని స్కామ్గా మార్చాలి, స్కాములు చేసి చేసి. అంటే దోచుకునే దొంగలకు బడాబాబులకు ఉన్న విలువలో రవ్వంత కూడా రైతులకు ఇవ్వద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్టు. ఎవడు చెప్పిండు, నిన్ను ఎవడు అడిగిండు కరెంటు? మీ ముఖానికి గతంలో 8 గంటల కరెంట్ అంటే 8 గంటలల్లో ఎన్నడూ వచ్చింది లేదు, సచ్చింది లేదు కరెంటు, రైతులకు ఉపయోగపడ్డది లేదు. ఇలా తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలు ఉన్నాయి కదా, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా 10 లక్షల పైనే ఉంది ఎకరం రేటు, కానీ తక్కువ లేదు, అసలు భూములు దొరకట్లే. విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది భూములకు. ఎందుకు పెరిగింది? ఉచిత కరెంటు వస్తుంది, రైతు బంధు వస్తుంది, సరిపడ నీళ్లు వస్తున్నాయి, సమయానికి ఎరువులు వస్తున్నాయి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అన్ని రకాల రైతన్నలను ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణలో ఉంది, భారతదేశంలో మాత్రమే. భారతదేశం అంతా తెలంగాణలో మాత్రమే కొనసాగుతుంది ఈ పాలన. దాన్ని ఓరవలేక మీ అదు మీ అవకాశం కోసం, మీ అధికారం కోసం మీరు దిగజారుతున్నటువంటి నీచ మనస్తత్వం మీరు బయట పెట్టుకున్నారు. ఈయన ఇంకో కోమటిరెడ్డి అంటాడు, ఆయన ఏదో ఉత్తరే అన్నాడు, ఆయన చేతులు ఉండదా? మాకు ఆదిష్టానం నిర్ణయించండి. మీ పీసీసీ ప్రెసిడెంట్, మీ అన్నోడు పీసీసీ ప్రెసిడెంట్ కాదా? మరి ఇట్లాంటి తత్వం ముందర ఎందుకు పెట్టుకున్నారు? ఆదిష్టానం అన్నట్టే కదా పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణకు, అది కూడా సోయలేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి? ఆయన మాటలు అనుభవం, మేము తర్వాత మరణ నిర్ణయం తీసుకుంటాం, మీ ఇష్టం, మీ జాగిరి, అది ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు, మీ నోటుకు వచ్చింది మాట్లాడుకుంటా పోండి. దొంగలకు సద్దులు మోసే మీరు పాలిస్తే తెలంగాణ మరొకసారి యాగం అయితే తప్ప పేరుకు రాదు. గడిచిన కాలం అంతా మీ పాలనలే ఉన్న తెలంగాణ, ఎన్నడూ బతికి బట్ట కట్టలే. ఇలా రైతన్నలు ఇలా గౌరవంగా బయటకు వస్తున్నారు తప్ప గతంలో రాలే. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సీతక్క ఎమ్మెల్యేనట కదా అంటే అదొక పెద్ద జోకట. అంటే ఇంకెంతకాలం అవమానిస్తారు మీరు ఇట్లా గిరిజనులను, దరిద్రులను ఇంకెంతకాలం అవమానిస్తారు? సీతక్క ఎమ్మెల్యే అని చెప్పి మేము పీసీసీ ప్రెసిడెంట్ అంటాడు, అది పెద్ద జోక్ అని కోమటిరెడ్డి అంటాడు. అంటే మీ భావదారిద్రం ఏంటంటే ఎంతకైనా దిగజారుతున్నారు మీరు, మీ మానసిక పరిస్థితి సరిగా లేదు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు బీజేపీ రైతులకు ప్రజలకు ఉచితాల దండగా అంటుంది, రైతన్నలపైన నల్ల చట్టాలు తీసుకొచ్చేసి బలవంతంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎంతోమంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పాపం ఇవాళ బీజేపీకే చెందుతుంది. ఇవాళ ఆదానీ అంబానీలకు దోచిపెట్టే సంపాదనలో 5% కాదు ఇవాళ రైతులకు ఇచ్చి మనం కల్పించే సౌకర్యాలు, వాటిపైన కూడా మీ విషయాన్ని చెప్పినటువంటి సందర్భాలు రైతన్నలు దూషణలు. ఇలా బీజేపీ పాలనలు ఏ కూడా చోట రైతు హ్యాపీగా లేడు. తెలంగాణలో నీళ్లు సస్యశ్యామలంగా అందుతున్నటువంటి సందర్భంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా కూడా ఇవ్వమంటే ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ఇవ్వలేదు. అట్లాంటి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే, మీ ఆలోచన విధానమే భారతదేశ వెనుకబాటుతనానికి గురి కావడానికి కారణం అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. రైతన్నల పట్ల మీరు పాడించుకుంటున్నటువంటి నోరు అత్యంత దుర్మార్గం, దరిద్రం. ఇది అసలు దుర్మార్గం, దరిద్రం ఇవ్వాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ భారతదేశానికి దుర్మార్గం. మీ పాలన అంత ముందించు, రాబోయే రోజుల్లో బీజేపీ పాలన కూడా అంత ముందిస్తారు. రైతన్నలను గుండెల్లో పెట్టుకుంటున్నటువంటి కేసీఆర్ గారే భారతదేశానికి నాయకుడు, తెలంగాణకు నాయకుడు. మీలాంటి దొంగలు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేసారు తప్ప ప్రజల కోసం ఏ ఒక్కరోజు చేయలేదు అనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ మరొకసారి రైతన్నలపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బిడ్డ తరిమి తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తాం. ఏం పేరు? పెద్ద మనిషి పేరు వీరప్ప. వీరప్ప ఏం చేస్తారు? జీవాలు కట్టున్నావే మేకలే ఉన్నాయి, మేకలే ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు
మరి ఏదైతే కాంగ్రెస్ ఆయనలు మొత్తం వస్తే కరెంట్ తీసేస్తా అంటారు, మొత్తం 3 గంటలు కూడా ఉచిత కరెంట్ ఇయ్యారంట కాంగ్రెస్ వాళ్ళు. అమ్మ ఎట్టారో ఇట్లా జనం ఆగమవుతారు ఎట్లా మరి ఎట్లా 3 గంటలు ఇస్తున్నట్టు అది కూడా 3 గంటలు ఇస్తే జనం ఆగమవుతారు కన్నా ఉచిత కరెంట్ తీసేస్తున్నట్టు అంత అసలు అవసరమే అంటారు మరి ఆగంబత్కే రైతు ఆగంబత్కే రైతు ఆగమవుతుంది మరి ఎట్లా మళ్ళీ రేపు వచ్చి నేను ఉచిత కరెంట్ మొత్తం తీసే రైతు బంధు కూడా తీసేస్తారట మరి ఎట్లా రైతు బంధు అంటే వ్యవసాయదారులకు పైసలు ఇస్తున్నా అది బంధు అయినా సరే కానీ కరెంట్ ఉండాలి కన్నయ్య కరెంట్ ఉంటేనే అన్ని పనులు అయ్యేది నువ్వు అన్న కరెక్ట్ ఇప్పుడు నువ్వు మంచిగా చెప్పినావు నువ్వు కరెంట్ ఉంటేనే మన పనులు అవుతాయి అని మరి కరెంట్ పోయినాక మనకి ఏడ పనులు అవుతాయి ఫ్రీ కరెంట్ ఇయ్యనే ఇయ్యను అంటాడు మరి ఆయన చేస్తారా ఓట్లు జనాలు అయ్యరాయా అయ్యారు అట్లా చేస్తే ఇయ్యరు అంతేనా అయ్యారు కరెంట్ మంచిగా ఇచ్చేట వాళ్ళకే చేస్తారు కరెంట్ మంచి కరెంట్ 3 గంటలు ఇస్తారంట కరెంట్ మంచిగా ఇవ్వాలి రైతుకు కూడా మంచిగా చూడాలి జనాలు కూడా మంచిగా చూడాలి అట్లయితే మంచిగా ఎవరు చేస్తున్నారు వాళ్ళు వస్తారు ఇప్పుడు మంచిగా ఉందా కరెంట్ వస్తుందా మంచిగా ఇప్పుడు అయితే ఇప్పుడు మధ్య ఉంది కరెంట్ రేపు సంగతి చెప్పలేదు అదే రేపు వాళ్ళు కనుక అధికారులు వస్తే 3 గంటలు ఇవ్వాలి తెలంగాణలో అంత అంత కరెంట్ ఎందుకు ఉంటున్నాయి ఆయన ఏం చెప్పాలి అది ఆయనకి ఏమి తెలుస్తుంది ఆయన ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్ ఇప్పుడు అయితే ఏం దొల్లి లేదు కరెంట్ వ్యవసాయదారు కూడా మంచిగా పొలం ఉన్నకాడ కూడా మంచిగా వాడుతుంది ఏమి ఎండిపోలేదు ఈసారి మంచిగా ఉంది మేము కాంగ్రెస్ లో వస్తే మొత్తం ఉన్నకాడ కరెంట్ 3 గంటలు ఇస్తాము అసలు ఎందుకు కరెంట్ ఇంతగానో అనవసరంగా ఫేస్ట్ అవుతుందని చెప్పేసి రైతు ఆగమవుతారా పంటలు తక్కువైపోతాయి పంటలు తక్కువైతాయి మళ్ళీ పంటలు తక్కువైతే గాసం మళ్ళీ ధర ఎక్కువ కదా అంతే కదా ఇప్పుడు మనము ఇప్పుడు రైతు పెరుగుతుందా తగ్గుతుందా అది చూడు నువ్వు రైతు పెరుగుతుంది మనం పెరుగుతున్నాం పంట కూడా పెరుగుతుంది సరిపోతుంది నువ్వు పంట తక్కువ చేస్తే రైతు పెరుగుతుండే ఇప్పుడు అది ఏం సరిపోతుంది అది అంతా సరిపోతుందా తింటానికి గింజలు సరిపోతాయి నువ్వు మనం ఎక్కువ అవుతున్నాం పంట తక్కువ అవుతుంది ఇంకా ధర ఎక్కువ మళ్ళీ సరిపోదు గోదాములు ఆగాయి మరి ఇప్పుడు అట్లా అంటే కరెంట్ ఇవ్వాలి మనం ఓట్లేద్దామని కరెంట్ ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేయాలి అంతే కరెంట్ ఇచ్చిన వాళ్ళకి మనకు సాధారణ మంచిగా చేసిన వాళ్ళకే ఓట్లు వేస్తాం ఏం ఎక్కువ సార్ ఆయన అంతే మంచి ఇద్దాం ఈ కరెంట్ ఎక్కువ తీసేస్తే వాళ్ళ రేపు రైతు ఏం కావాలి ఇంత రైతు ఆగమవుతారు రైతు ఆగమవుతారు ఇప్పుడు రైతులకు ఇప్పుడు మామూలు అయితే ఉచిత కరెంట్ వస్తుంది కరెంట్ అయితే ఏం కడతలేం కదా మనం బిల్లులు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆయన ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో అమెరికాలో మాట్లాడుతూ కరెంటు అసలు అవసరమే లేదు 2 గంటలు 3 గంటలు ఇస్తా కరెంట్ అసలు కరెంట్ ఉచితం ఎందుకు ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి దీన్ని మనం ఒప్పుకుందాం మనకు అడ్మిషన్ లేనప్పుడు మనం ఓటేసి ఏమినాము రైతుని ఖరా చేసినప్పుడు ఏమన్నా వేయకుండా నువ్వు ఉంటేనే లేకుండేది మాకు అంతే కదా అంతే రైతే కరెక్ట్ ఇప్పుడు నేను ఏమంటాను ఒక ఎకరానికి ఒక గంట పాటు నీళ్ళు ఇస్తే సరిపోవా అంటాడు ఆయన సరిపోతాయి గంటలు ఒక్కటే మడిపడుతుంది మరి కడమైన ఎక్కడ పోవాలి అంటే 3 ఎకరాలు ఉన్నోడికి 3 గంటలు ఇస్తే సరిపోద్దా అంటాడు మరి అట్లాంటప్పుడు ఎట్లనే మరి ఉన్నాయి ఇప్పుడు మంచిగా వస్తుందా కరెంట్ ఇప్పుడు కరెంట్ ఉంది ఇప్పుడు మంచిగా కేసీఆర్ కరెంట్ విషయంలో కరెంట్ మంచిగా వస్తుంది వాటర్ నీళ్ళు వస్తుంది బోర్డు మంచిగా నడుస్తున్నాయి ఇప్పుడు మనకేం బాగాలేదు మనకు ఏంటంటే 24 అవర్స్ మనకు నడుస్తుంది కరెంట్ ఇక్కడ ఇప్పుడు నువ్వు కరెంట్ తీసేసంటే మరి నేను ఓటు వేసేది నెయ్యకేంది నేను ఎట్లా బతకాలి రైతు ఎట్లా బతకాలి నేను ఎట్లా బతకాలి ఇప్పుడు నాకు నోరు లేని జీవం ఉంది అది ఎట్లా బతకాలి ఇప్పుడు కరెంట్ చేస్తే నీళ్ళు ఒక మాడే చేసుకుంటావు ఇప్పుడు ఒక మాడే వాడుతుంది ఒక గంట ఇస్తే ఇలా బయటికి వెళ్తే జీవాలు దాతాయి ఇప్పుడు బయటికి వెళ్ళకుండా లోపలి ఒకడే మాడే వాడు పెట్టుకుంటే నోరు లేని ఎక్కడ పోయి తాగుతాయి నీళ్ళు వాస్తవం కదా మనం అంటే ఎన్ను పోయి నడుకొని తాగుతాం ఇప్పుడు అవైతే నోరు లేని ఒకటే రెండు ముప్పై వంద 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 వండా పెట్టుకో నీళ్ళు కూడా పోయాలి అదే ఇప్పుడు మామూలుగా నీళ్లు కూడా పెరిగే వందే వర్షాలు పడుతున్నాయి నీళ్ళు పెరిగినప్పుడు కరెంట్ ఉంటేనే కదా 4 గింజలు పారేది మరి ఇట్లా ఇట్లా ఎందుకంటారే నాకు అర్థం కాకడుతుంది కాంగ్రెస్ మాకేం కాదు మేము తిరుగుతున్నాంటే మాకు గీసుకపోతున్నాంటే మాకు నడుస్తుంది మరి ఇట్లా అంటే అట్లనే కాంగ్రెస్ వాళ్ళు అదే మరి ఇట్లా చేస్తా అంటే మేము ఎవరు నచ్చరు ఇక్కడ ఏ ఓట్లు కూడా పోయారు రేవంత్ రెడ్డి అట్లా అంటే అంత పెద్ద ఆయననే అంటుంటే కరెంటు మొత్తం తీసేస్తాం నమ్ముతారనే జనాలు జనాలు నమ్మరు జనాలు కూడా ఓట్లు ఓట్లు వస్తే మాత్రం కొడతారు కరెంట్ చేస్తే మాత్రం కొడతారు కొడితే ఎవరు అవుతావు చెప్పు నువ్వైనా నేనైనా రైతు మంచిగా బతకాలి రైతు సేవ్ అయ్యాయి
సాధించు, ఇంకా నాలుగు ఓట్లు నీకు ఎక్కువేస్తాను, అది లెక్క చేయాలి. కానీ నువ్వు వచ్చేదాన్ని చెడ కొడతా అంటే నాకు ఓట్లే, నేను గెలిస్తాను, నువ్వు కరెంట్ తీసేస్తా అంటే ఎవడు వేస్తాను, నీకు చేస్తాను ఎప్పుడు వేయరు అనేది నేను. శ్వాసమైన మనకి ఏదైనా సాధ్యమైన పని చేయి, సాధించు, దాన్ని గెలిపించి గెలుచు, సాధించు, నడిపి, అది లెక్క. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఏమని చెప్తావారు నువ్వు ఇట్లా చేయడానికి? మేము మాట మా దగ్గరకు వస్తే మాట్లాడతాం. నేను అన్నాడు కరెక్టేనా అన్నాడు, ఈడ కాదు ఎక్కడో అన్నాడు, వేరే దిక్కులో అది ఎక్కడ అన్నాడు. కానీ మరి కరెంట్ ఎక్కడ తీస్తాడు, ఎక్కడ ఇది చేస్తాడు తెలియాలి, మనకు తెలియాలి ఫస్ట్, తెలియాలి. తెలియని కూడా మనం కూడా పోయి ఆడతాం, మాట్లాడతామంటే ఏం చెప్తాం, ఏం చెప్పలేము. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కరెంట్ మంచిగా వస్తుందా? మంచిగా వస్తుంది, ఓకే. రైట్ అయిపోయింది మంచిది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఉచిత కరెంటు అదో ఏదో నడుస్తూ ఉంది, పోతూ ఉంది. రేపు ఆయన కాంగ్రెస్కి సంబంధించి ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఇవాళ మొత్తం ఒక ఎకరానికి ఒక గంట కరెంట్ ఇస్తే సరిపోదా, మూడు గంటలు కరెంట్ ఇస్తా, ఉచిత కరెంట్ తీసేస్తా అంటున్నాడు. ఎట్లా ఇద్దాం దీన్ని, ఓకే అంటామా లేకపోతే ఏమంటాను? మూడు గంటల కరెంట్ అంటే సరిపోదు, సరిపోతే అంటే ఎందుకు సరిపోదు? నీళ్ళు బోరు ఇప్పుడు వాటర్ ఏముంటుంది అంటే నీళ్ళు గ్యాబీస్ కూడా పోసే బోరు ఉంటాయి. అవును, అది గిని 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 పోస్తుంది. మూడు గంటలలో ఏం పడుతుంది, ఒకదే వారది, ఒకటేమో 5 inches అది ఉంటే, ఒకటే 8 inches ఉంటే, 8 inches వచ్చినప్పుడు గంట ఇస్తే ఏం సరిపోతుంది? మరి అది అట్లా అంటుండదు, ఉచిత కరెంట్ కూడా తీసేస్తా అంటుండు, మంచిదేనా? మరి ఉచిత కరెంట్ తీసేస్తే అది కాదు పని, మరి ఇట్లా చేస్తే ఎట్లా? ఇక ఉచిత కరెంట్ అంటే మళ్ళీ రైతులు మళ్ళీ ఆపడలేకనే ఆపలేక. అప్పుడు ఎట్లా ఉండదు, తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండే చెప్పు నాకు, నియ్యతగా చెప్పు. తెలంగాణ రాకముందు కాదు కానీ అప్పుడు ఫస్ట్ కరెంట్ వచ్చినప్పుడు మీటర్ ఎంత కాలితే అంత కరెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీటర్ ఏమైనా పెట్టారా మీకు? మీటర్ ఏం లేవు తీసేది, అసలు మీటర్కి సంబంధించి లేదు. ఎంత బిల్లు కడుతున్నావు కరెంటుకు? నెలకు 30 కడతా. ఇక అది అది మామూలుగా అది సర్చార్జ్ అంటారు దాన్ని, దానికి అదే ఉంటుంది నీకు రుణాలు ట్రాన్స్ఫర్ దానికి ఏమి ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు మూడు గంటలు కరెంట్ ఇస్తా అంటే నువ్వు అన్నట్టు ఒకరికి 3 ఎకరాలు ఉండే, ఒకరికి 5 ఎకరాలు ఉండే, ఒకరికి 6 ఎకరాలు ఉండే, మరి అది యాక్సెప్ట్ చేద్దామా దాన్ని? 3 గంటల కరెంట్ అంటే కుదరదు. మరి ఇట్లా మాట్లాడితే ఏం చేద్దాం? మూడు గంటల కరెంట్ అంటే కుదరదు అది వారం. అట్లా మాట్లాడుతుంది ఎట్లా చేద్దాం? రేపు అధికారంలోకి వస్తే అది 3 గంటల కరెంట్ ఎత్తాడు, ఉన్నకాడ కరెంట్ ఎత్తాడు, అప్పుడు ఏం చేద్దాం? ఈ చంద్రబాబు కదా పోలేదా, బట్టల మీద తీగలు ఎండేసుకోమంటే చంద్రబాబు పోయిడు గట్టిని. ఇక్కడ ఈయన కూడా అంతే అంటావు? అంతే అంతే. ఈడ కదా ఆడగదా నేను అనేది నాకు, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కొంచెం జర అదే అవుతున్నాం, జర కాలం అవుతుంది, నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి, జర ఎంతో అంత పడుతుంది మనకు. ఇలాంటి టైంలో మళ్ళీ 3 గంటలే కరెంట్ ఇస్తా అంటే ఏం చేద్దాం? 3 గంటల దాన్ని మరి యాక్సెప్ట్ చేద్దామా లేకపోతే ఎట్లా చేద్దాం? ఏమైనా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామా, ఎట్లా చెప్తాం వాళ్ళకి బుద్ధి? నువ్వు అన్నీ అట్లాంటి రైతు అనాలే, మరి నాకు 3 గంటలు ఎట్లా సరిపోద్దని చెప్పేసి నువ్వు అడుగు, అడిగే అడగండి. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలని వాళ్ళే అడగ. 3 గంటల కరెంట్ అండి, ఏడా సరిపోదు, సరిపోదు 3 గంటల కరెంట్. ఇప్పుడు 3 గంటల కరెంట్ ఎవడు ఇస్తాడు? ఇస్తా అంటే ఒప్పుకోవా? మరి ఒప్పుకోడు, వాడు ఇయ్యడు, వాడు ఇజ్జత్ ఉండే దానికి ఇలువ ఉండదు. అంతేనా? 3 గంటల కరెంట్ ఇస్తే ఇలువ ఉండదు. మొత్తం ఇవ్వాల్సింది అంటావు? తప్పది. ఫ్రీకి వెళ్ళావా? అసలు ఉచిత డబ్బులు కడతావా? కాకుండా ఇక 10 రూపాయలు ఎగస్ట్ అయినా సరే కానీ ఇక రైతుగా ఏం మిలుగది. అంతే, ఏం మిలుగది ఆయన 3 గంటలు ఇస్తే. అంతేనా? సరే పెద్దవాళ్ళు, 2 ఎకరాలు పెట్టావు? మరి 2 ఎకరాలకు రేపు పోతున్నా 3 గంటలే కరెంట్ ఇస్తాను. మరి ఎట్లా అంటే ఎట్లా చేస్తాడు ఆయన రైతులు? మరి ఏం చేస్తాం ఇట్లా 3 గంటలు మళ్ళీ అది కూడా దానికి మళ్ళీ మీటర్లు పెడతారు, మీటర్ లెక్కన పెడతారు, మీటర్లు పెడతారు. మరి మీటర్లు పెడితే మరి రైతుకు అట్లా ఏం పంట పండుతుంది, ఏం ఎట్లా పడుతుంది రైతు? మరి అదే నువ్వు అడగాలి, 3 గంటలు ఇస్తా ఉంటుంది కదా. అడగాలంటే ఆయన ప్రభుత్వం మీదకి వచ్చినప్పుడు మాకేం అది ఇవ్వకుంటే, రాకముందుకే అంటుంటే వచ్చినాక, ఇప్పుడు రాకముందుగా 3 గంటలు ఇచ్చినాడు, వచ్చినాక ఇస్తాడు అని ఇవ్వకుంటే మరి ఆయన ఎట్లా ఆయన ఉంటాడు? ఐదేళ్ళ తర్వాత కనీసం కట్టిన కూలి అని ఆలో చేసుకుంది. ఇవ్వలేకనైతే ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా ఉంది కదా కరెంట్ అయితే. అట్లా కాదు పెద్దమ్మా, నువ్వు అప్పటి నుంచి చూస్తున్నావు, అప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నావు, అప్పుడు ఎట్లా ఉండే కరెంట్, ఇప్పుడు ఎట్లా ఉంటుంది? కరెంట్ ఉండపోయేది, ఉన్న జర నీళ్ళు అయినా నీళ్ళు ఇట్లా లేకుండా లేకుండా ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. మరి ఆయన వస్తే ఆయనకి ఏమైనా చెప్తావా నువ్వు? ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇది తప్పు అని చెప్పేసి ఏమైనా చెప్తావా? చెప్తా ఇప్పుడు అయితే ఎవరైతే 3 గంటలు కరెంట్ ఇస్తాను ఎందుకు చెప్పారు? రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన ఒక డైరెక్ట్గా 3 గంటలే ఇస్తాం కదా. మరి ఎట్లా వాడతా సార్? మాకు పారది, మాకు నీళ్ళు, మేము ఏం తినాలి, ఎట్లా పండించుకోవాలి 3 గంటల కరెంట్ ఇస్తాను. అరే రేవంత్ రెడ్డి, నువ్వు భూమి మీద నిలబెడితే 3 జానాలు లేవు, 3 ఫీట్లు లేవు. నేను బొంద పెట్టేటందుకు 3 ఫీట్ల జాగదాలు, నీకెందుకురా 300 ప్లాట్లు, 300 ఎకరాల భూమి, దొంగ భూమి?
ఈరోజు రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా? ఇంత మస్తే నీకు కొడుక, నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి? రైతుల మీద నీకు ఎందుకులే ఇంత కన్నీరతనం? ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా? ఎన్నడన్నా 9 గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిద్రా? 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంట్ చేస్తావా? ఎకరంకు గంట చాలంటావు, 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు? నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటల వండిచ్చే కరెంటుతోనే అది తింటున్నావురా నువ్వు? కొడుక రేవంత్ రెడ్డి, నువ్వు రైతులతో గోక్కుంటున్నావు, నేను బొంద పెడతాను, ఉన్నవి 3 ఫీట్లు నువ్వు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐల మీటింగ్లో అమెరికాలో మాట్లాడుతూ ఆయన అధికారంలోకి రాకముందే 3 గంటల కరెంటు ఒక ఎకరానికి గంట అనేది ఆయన ఏమన్నా నాగలు కట్టి దున్ని పారిస్తే తెలిసేది, అది ఎకరానికి ఎంత పడుతుందనేది అది తెలియక ఎన్ఆర్ఐల మీటింగ్లో ఆయన అధికారంలో రాకముందుకే 3 గంటల కరెంట్ అంటుండో. అధికారంలో వస్తే పుట్టుకున్న మర్చిపోయి అధికారంలోకి కాంక వస్తే ఆయన 3 గంటలు కాదు గంటన్నర ఇచ్చేది కూడా నమ్మకం లేదు అని తెలంగాణ రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీకి మనకు తెలంగాణకు 1000 మోటార్లు పెట్టే స్థితికి తీసుకొచ్చే అవకాశాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇది మనసులో పెట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మనం ఏమన్నా ఇప్పుడు ఎట్లా స్వచ్ఛంగా ఇండ్ల కాడుండి మోటార్లు పెట్టుకొని మంచిగా ఉంటున్నామో అదే రకంగా ఉంటాము. దయచేసి రైతు సోదరులందరూ ఈ ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు కూడా ఓటు వేయడానికి సిద్ధం కాకూడదని మీ అందరికీ మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు, రైతు సోదరులకు, కౌలు రైతులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా, నిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐల సమావేశంలో రైతులను ఉద్దేశించి తన యొక్క వక్రబుద్ధిని చూపించాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులట 3 ఎకరాలకు సంబంధించిన రైతులే ఉన్నారట ఎక్కువ. ఈ 3 ఎకరాల మంది రైతులకు 3 గంటల కరెంటే సరిపోద్ది అంటుండు, 24 గంటల కరెంట్ రావద్దట. ఏ ఊళ్ళకి ఏం లేకముందుకే, నీకు అధికారం రాకముందుకే 24 గంటల కరెంట్ వద్దని చెప్తున్నావు. నువ్వు నీ పక్క మీద ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి. మీకు ఎన్ఆర్ఐలు, మేము కూడా మిమ్మల్ని అందరి చూసి మేము కూడా గర్వపడుతున్నాం. ఇతర దేశాలలో మా దేశానికి సంబంధించిన వాళ్ళు మంచి సెటిల్ అయి ఉన్నారు కాబట్టి. అయ్యా, మీకు సంబంధించిన 100లాది ఎకరాల భూమి కావచ్చు, మీకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి మా రైతులకు తెలంగాణ రైతులే కదా కౌలు చేసేది. నీ భూములు సాగు కావాలనుకుంటే మా కౌలు రైతులే కదా చేయాల్సింది. నీ భూములు ఓలు చేస్తారు, నీ ఎకరం 2 ఎకరాలకు సంబంధించి నీకేం తెలుస్తుంది? మెరిగిన ఆలోచన చేయాలి. ఆ బ్లాక్ మెయిలరు రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని కనుక మీరు ఇదే విధంగా ఆయనకు మద్దతు పలికిరనుకో, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన రైతులు ఇతర దేశాలలో ఉండి అనుకోని మీరు అందరికీ మనవి చేస్తున్నాము. అదేవిధంగా రైతులందరికీ మరొక మరి ఆలోచన చేయాలి. అధికారంలోకి రాకముందుకే కరెంటు వద్దంటుండు. అయ్యా, నిన్న కాక మొన్న వచ్చిన మీ కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగింది? 24 గంటల కరెంటు లేక మొన్న కేసీఆర్ గారికి వచ్చి వేడుకున్నాడు ఆయన అడిగి. అయ్యా, మాకు తినడానికి తిండి లేదు, మీ తెలంగాణ రాష్ట్రం నుంచి మాకు బియ్యం పంపి అనే పరిస్థితికి వచ్చినాం. ఇలా ఎడంగా వచ్చింది, అదంతా సాధ్యం కావడానికి 24 గంటల కరెంటు కేసీఆర్తోనే సాధ్యమైంది. దయచేసి ప్రతి ఒక్కరిగిన కాంగ్రెస్ సోదరులకిన మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ రేవంత్ రెడ్డి రేపు ఎన్ని గెలిచినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా ఉండే పరిస్థితి కింద లేదు. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాడు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మాత్రమే తన కుట్ర పంతును మినహాయించి అంతకు మించి ఏం లేదు అని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఏదని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది చాలా స్పష్టంగా ఎన్నో సందర్భాల బయటకు వస్తూ ఉన్నది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పోతని, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పోతని పబ్బం గడుపుకున్నప్పటికీ వాళ్ళ నిజస్వరూపం అనేది ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు ఓ కార్యకర్త కాదు,
ఓటుకు నోటు దొంగ ఎవడైతున్నాడో రేవంత్ రెడ్డి వాడు కార్యకర్త కాదు. స్వయాన వారి ఆధిష్టానం ఢిల్లీ నుంచి నియమించినటువంటి తెలంగాణ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ ఏమైనా కార్యకర్త ఆయన ఏమైనా ఎంపీటీ సార్ జెడ్పీటీ సార్ వార్డు మెంబర్ ఆయనే స్వయంగా చెప్తున్నాడు 24 గంటల కరెంటు దండగట రైతులకు 3 గంటలు చాలట 3 గంటలు కంటే ఎకరానికి గంట సరిపోద్దట టైం. ఈయన దండి పెద్ద రైతు, ఈయనకి వ్యవసాయం గురించి తెలుసు. ఇటు పెద్ద దొంగ, ఓటుకున్నాడు దొంగ, భూ కబ్జాదారుడు, బ్లాక్ మెయిలర్, ఈయన పెద్ద వ్యవసాయం చేసే రైతు మొగోలు లెక్కలు చెప్తున్నాడు. 3 గంటలు ఇస్తే సరిపోద్దట. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండు. రైతులకేమో కరెంటును కోసి కోసి 3 గంటలు ఇవ్వాలి, దొంగలకు సత్తులు కట్టి దేశాన్ని దాటించడం మాత్రం యథేచ్ఛగా కొనసాగించి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్గా మార్చాలి స్కాములు చేసి చేసి. అంటే దోచుకునే దొంగలకు బడాబాబులకు ఉన్న విలువలో రవ్వంత కూడా రైతులకు ఇవ్వద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్. ఎవడు చెప్పిండు, నిన్ను ఎవడు అడిగిండు కరెంటు? మీ ముఖానికి గతంలో 8 గంటల కరెంట్ అంటే 8 గంటలలో ఎన్నడ సచ్చింది లేదు కరెంటు. ఆ రైతులకు ఉపయోగపడ్డది లేదు. ఇలా తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలు ఉన్నాయి కదా, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా 10 లక్షల పైనే ఉంది ఎకరం రేటు, కానీ తక్కువ లేదు. అసలు భూములు దొరకట్లే, విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది భూములకు. ఎందుకు పెరిగింది? ఉచిత కరెంటు వస్తుంది, రైతు బంధు వస్తుంది, సరిపడా నీళ్లు వస్తున్నాయి, సమయానికి ఎరువులు వస్తున్నాయి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అన్ని రకాల రైతన్నలను ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణలో ఉంది, భారతదేశంలో మాత్రమే. భారతదేశం అంతా తెలంగాణలో మాత్రమే కొనసాగుతుంది ఈ పాలన. దాన్ని ఓరవలేక మీ అవకాశం కోసం, మీ అధికారం కోసం మీరు దిగజారుతున్నటువంటి నీచ మనస్తత్వం మీరు బయట పెట్టుకున్నారు. ఇక ఆయన ఇంకో కోమటిరెడ్డి అంటాడు, ఆయన ఏదో ఉత్తరే అన్నాడు, ఆయన చేతులు ఉండదా? మాకు ఆధిష్టానం నిర్ణయించండి. మీ పీసీసీ ప్రెసిడెంట్, మీ అన్నోడు పీసీసీ ప్రెసిడెంట్ కాదా? మరి ఇట్లాంటి తద్దామని ముందర ఎందుకు పెట్టుకున్నారు? ఆధిష్టానం అన్నట్టే కదా పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణకు, అది కూడా సోయి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి? ఆయన మాటలు అనుభవి మేము తర్వాత మరణ నిర్ణయం తీసుకుంటాం, మీ ఇష్టం, మీ జాగిరి, అది ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు, మీ నోటికి వచ్చింది మాట్లాడుకుంటా పోండి. దొంగలకు సద్దులు మోసే మీరు పాలిస్తే తెలంగాణ మరొకసారి యాగం అవుతుంది తప్ప పేరుకు రాదు. గడిచిన కాలం అంతా మీ పాలనలే ఉన్న తెలంగాణ, ఎన్నడూ బతికి బట్ట కట్టలే. ఇవాళ రైతన్నారు ఇలా గౌరవంగా బయటకు వస్తున్నారు తప్ప గతంలో రాలే. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సీతక్క ఎమ్మెల్యేనట కదా అంటే అదొక పెద్ద జోకట. అంటే ఇంకెంతకాలం అవమానిస్తారు మీరు ఇట్లా గిరిజనులను, దళితులను ఇంకెంతకాలం అవమానిస్తారు? సీతక్క ఎమ్మెల్యే అని చెప్పి మేము పీసీసీ ప్రెసిడెంట్ అంటాడు, అది పెద్ద జోక్ అని కోమటిరెడ్డి అంటాడు. అంటే మీ భావదారిద్ర్యం ఏంటంటే ఎంతకైనా దిగజారుతున్నారు మీరు, మీ మానసిక పరిస్థితి సరిగా లేదు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు బీజేపీ రైతులకు ప్రజలకు ఉచితాలు దండగా అంటుంది, రైతన్నల పైన నల్ల చట్టాలు తీసుకొచ్చేసి బలవంతంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎంతోమంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పాపం ఇవాళ బీజేపీకే చెందుతుంది. ఇవాళ ఆదానీ అంబానీలకు దోచిపెట్టే సంపాదనలో 5% కాదు ఇవాళ రైతులకు ఇచ్చి మనం కల్పించే సౌకర్యాలు, వాటిపైన కూడా మీ విషయాన్ని చెప్పినటువంటి సందర్భాలు రైతన్నలు చూసిండ్రు. ఇలా బీజేపీ పాలనలో ఏ కూడా చోట రైతు హ్యాపీగా లేడు. తెలంగాణలో నీళ్లు సస్యశ్యామలంగా అందుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాజెక్టులకు జాతీయ హోదా కూడా ఇవ్వమంటే ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ఇవ్వలేదు. అట్లాంటి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే, మీ ఆలోచన విధానమే భారతదేశ వెనుకబాటుతనానికి గురి కావడానికి కారణం అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. రైతన్నల పట్ల మీరు పాడేసుకుంటున్నటువంటి నోరు అత్యంత దుర్మార్గం, దరిద్రం. ఇది అసలు దుర్మార్గం, దరిద్రం ఇవ్వాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ భారతదేశానికి దుర్మార్గం. మీ పాలన అంత ముందించిండ్రు, రాబోయే రోజుల్లో బీజేపీ పాలన కూడా అంతమొందిస్తారు. రైతన్నలను గుండెల్లో పెట్టుకుంటున్నటువంటి కేసీఆర్ గారే భారతదేశానికి నాయకుడు, తెలంగాణకు నాయకుడు. మీలాంటి దొంగలు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేశారు తప్ప ప్రజల కోసం ఏ ఒక్కరోజు చేయలేదు అనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ మరొకసారి రైతన్నలపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బిడ్డ తరిమి తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తాం. ఏం పేరు? పెద్ద మనిషి పేరు వీరప్ప. వీరప్ప ఏం చేస్తుంది? జీవాలు కట్టున్నావు? మేకలే ఉన్నాయి, ఉన్నాయి మేకలు. మరి ఏం సంగతి? కాంగ్రెస్ ఆయనలు మొత్తం వస్తే కరెంట్ తీసేస్తా అంటారు, మొత్తం 3 గంటలు కూడా ఉచిత కరెంట్ ఇయ్యారంట కాంగ్రెస్ వాళ్ళు. అమ్మవుతారో, ఇట్లా జనం ఆగమవుతారు. ఎట్లా మరి ఇది? ఎట్లన్నా 3 గంటలు ఇస్తారట? అది కూడా 3 గంటలు ఇస్తే జనం ఆగమవుతారు కన్నా ఉచిత కరెంట్ తీసేస్తారట? అంత అసలు అవసరమే అంటారు మరి. అది ఆగంబత్కే, రైతు ఆగంబత్కే, రైతు ఆగమవుతుంది. మరి ఎట్లా మళ్ళీ రేపు వచ్చి నేను ఉచిత కరెంట్ మొత్తం తీసేస్తా? రైతు మంది కూడా తీసేస్తారట మరి. ఎట్లా
రైతు బంధు అంటే వ్యవసాయదారులకు పైసలు ఇస్తున్నా, అది బంధాయి సరే కానీ కరెంట్ ఉండాలి కన్నయ్య. కరెంట్ ఉంటే అన్ని పనులు అయ్యేది. నువ్వు అన్న కరెక్ట్, ఇప్పుడు నువ్వు మంచిగా చెప్పినావు, నువ్వు కరెంట్ ఉంటేనే మన పనులు అయితాయి అని. మరి కరెంట్ పోయినాక మనకి ఏడ పనులు అయితే? ఫ్రీ కరెంట్ ఈయన ఈయన ఉంటాడు మరి, ఆయన వేస్తారా ఓట్లు జనాలు? అయ్యారాయా అయ్యారు, అట్లా చేస్తే అయ్యారు అంతేనా? అయ్యారు కరెంట్ మంచిగా ఇచ్చేట వాళ్ళకే వేస్తారు. కరెంట్ మంచి కరెంట్ మూడు గంటల్లో ఇస్తాడంట. కరెంట్ మంచిగా ఇవ్వాలి, రైతు కూడా మంచిగా చూడాలి, జనాలు కూడా మంచిగా చూడాలి. అట్లయితే మంచిగా ఎవరు చేస్తారో వాళ్ళు వస్తారు. ఇప్పుడు మంచిగా ఉందా కరెంట్ వస్తుందా మంచిగా? ఇప్పుడు అయితే ఇప్పుడు మధ్యాహ్నం కరెంట్, రేపు సంగతి చెప్పలేదు. అదే రేపు వాళ్ళు కనుక అధికారంలో వస్తే మూడే గంటలు ఇవ్వాలి తెలంగాణలో, అంత కరెంట్ ఎందుకు ఉంటుంది ఆయన ఏం చెప్పాలి? అది ఆయనకి ఏమి ఏం తెలుస్తుంది ఆయన? ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్, ఇప్పుడు అయితే ఏం దొల్లిలేదు కరెంట్. వ్యవసాయదారు కూడా మంచిగా పొలం ఉన్నకాడ కూడా మంచిగా వాడుతుంది, ఏమి వెళ్ళిపోలేదు ఈసారి మంచిగా ఉంది. మేము కాంగ్రెస్ వాళ్ళం వస్తే మొత్తం ఉన్నకాడ కరెంట్ మూడే గంటలు ఇస్తాము. అసలు ఎందుకు కరెంట్ ఇంతగానో అనవసరంగా వేస్ట్ అవుతుందని చెప్పేసి? రైతు ఆగమవుతారా, పంటలు తక్కువైపోతాయి, పంటలు తక్కువైతాయి, మళ్ళీ పంటలు తక్కువైతే గాసం మళ్ళీ ధర ఎక్కువ కదా, అంతే కదా. నువ్వు మనము ఇప్పుడు రైతు పెరుగుతుందా తగ్గుతుందా అది చూడు నువ్వు. రైతు పెరుగుతుంది, మనం పెరుగుతున్నాం, పంట కూడా పెరుగుతుంది, సరిపోతుంది. నువ్వు పంట తక్కువ చేస్తే రైతు పెరుగుతుండే, ఇప్పుడు అది ఏం సరిపోతుంది? అది అంతా సరిపోతుందా? తింటానికి గింజలు సరిపోతాయి, నువ్వు మనం ఎక్కువ అవుతున్నాం, పంట తక్కువ అవుతుంది, ఇంకా ధర ఎక్కువ, మళ్ళీ అది సరిపోదు, గోదాములు ఆగాయి. మరి ఇప్పుడు అట్లా అంటే కరెంట్ ఇవ్వాలి, మనం ఓట్లేద్దామని. కరెంట్ ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేయాలి అంతే. కరెంట్ ఇచ్చిన వాళ్ళకి మనకు సాధారణ మంచిగా చేసిన వాళ్ళకే ఓట్లు వేస్తాం. ఏం ఇవ్వకూడదు సార్ ఆయన, అంతే మంచి ఇద్దాం. ఈ కరెంట్ ఎక్కువ తీసేస్తే మళ్ళీ రేపు రైతేం కావాలి, ఇంతగా రైతు ఆగమవుతారు, రైతు ఆగమవుతారు, మేము ఆగమవుతాం అంతే. సరే అండి, మంచి విషయం. నమస్తే. నమస్తే. ఏం పేరు? పెద్ద మనిషిని పేరు? నరసింహ. నరసింహ గారు ఎంత ఏం చేస్తారు? ఇగో ఆయన గొర్రె ఏమైనా భూమి చాకున్నా? ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు రైతులకు ఇప్పుడు మామూలు అయితే ఉచిత కరెంట్ వస్తుంది అంతే కదా, కరెంట్ అయితే ఏం కడతలేం కదా మనం బిల్లులు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆయన ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో అమెరికాలో మాట్లాడుతూ కరెంటు అసలు అవసరమే లేదు, రెండు గంటలు మూడు గంటలు ఇస్తా కరెంట్, అసలు కరెంటు ఉచితం ఎందుకు ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి అంటారు. దీన్ని మనం ఒప్పుకుందామా? మనకు అడ్మిషన్ లేనప్పుడు మనం ఓటేసి ఏమినాము, ఏసి ఏమినా రైతులు అడ్డైనప్పుడు ఎట్లా? రైతుని ఖరా చేసినప్పుడు ఓడి వేసేనా వేయకుండా, నువ్వు ఉంటే లేకుంటేది మాకు అంతే కదా. అంతే, రైతే కరెక్ట్. ఇప్పుడు నేను ఏమంటాను, ఒక ఎకరానికి ఒక గంట పాటు నీళ్ళు ఇస్తే సరిపోవా అంటాడు ఆయన, సరిపోతాయి? సరిపోవు అన్న, గంట సరిపోవు, గంటలు ఒక్కటే మడి పడుతుంది. మరి కడమైన ఎక్కడ పోవాలి? అవును, అంటే మూడు ఎకరాలు ఉన్నోడికి మూడు గంటలు ఇస్తే సరిపోద్దా అంటాడు. గంటలు ఎక్కడ పడదా? సరిపోదా? మరి అట్లా అంటప్పుడు ఎట్లనే మరి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు మంచిగా వస్తుందా కరెంట్? ఇప్పుడు మంచిగా ఇప్పుడు కరెంట్ ఉంది, ఇప్పుడు ఉంది, మంచిగా మంచి వేస్తున్నా కేసీఆర్ కరెంట్ విషయంలో? కరెంట్ మంచిగా వస్తుంది, వాటర్ నీళ్ళు వస్తుంది, మా బోర్డు మంచిగా నడుస్తున్నాయి, ఇప్పుడు మనకేం బాగాలేదు. మనకు ఏంటంటే 24 అవర్స్ మనకు నడుస్తుంది కరెంట్ ఇక్కడ. ఇప్పుడు నువ్వు కరెంట్ తీసేసంటే మరి నేను ఓటు వేసే ఉంది, నేను వేయకే నీకు, నేను ఎట్లా బతకాలి? రైతు ఎట్లా బతకాలి? నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు నాకు కన్నూరు లేని జీవం ఉంది, అది ఎట్లా బతకాలి? ఇప్పుడు కరెంట్ చేస్తే నేను ఒక మాడే చేసుకుంటావు, ఇప్పుడు ఒక మాడే వాడుతుంది ఒక గంట ఇస్తే, ఇలా బయటికి వెళ్తే జీవాలు దాతాయి. ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా నువ్వు లోపల ఒకటే మాడే వాడు పెట్టుకుంటే నోరు లేని ఎక్కడ పోయి తాగుతాయి నీళ్ళు? వాస్తవం కదా, మనం అంటే ఎన్ను పోయి నడుకొని తాగుతాం. ఇప్పుడు అవైతే నోరు లేని ఒకటే రెండు ముప్పై వంద 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 పెట్టుకో, నీళ్ళు కూడా పోయాలి. అదే ఇప్పుడు మామూలుగా నీళ్లు కూడా పెరిగే వందే వర్షాలు పడుతున్నాయి, నీళ్ళు పెరిగినప్పుడు కరెంట్ ఉంటేనే కదా నాలుగు గింజలు పారేది. మరి ఇట్లా ఇట్లా ఎందుకంటారే, నాకు అర్థం కాకూడదు. కాంగ్రెస్ మాకేం కాదు, మేము తిరుగుతున్నాం, మాకు గీతపోతున్నాం, మాకు ఇట్లా అంటే అట్టున్నాయి కాంగ్రెస్ వాళ్ళు. అదే మరి ఇట్లా చేస్తా అంటే మేము ఎవరు నచ్చారు ఇక్కడ, ఏ ఓట్లు కూడా పోయారు అయ్యారు. రేవంత్ రెడ్డి అట్లా అంటే అంత పెద్ద ఆయననే అంటుంటే కరెంట్ మొత్తం తీసేస్తాం నమ్ముతారనే జనాలు? జనాలు నమ్మరు, జనాలు కూడా ఓట్లు ఓట్లు వస్తే మాత్రం కొడతారు, కరెంట్ చేస్తే మాత్రం కొడతారు. కడుపు కొడితే ఎవరు అవుతుంది చెప్పు, నువ్వైనా నేనైనా. రైతు మంచి బతకాలి, రైతు సేవ్ అయ్యాయి సాధించు, ఇంకా నాలుగు ఓట్లు నీకు ఎక్కువ ఇస్తాను, అది లెక్క చేయాలి. కానీ నువ్వు వచ్చేదాన్ని చెడ కొడతా అంటే నాకు ఓట్లు నేను గెలుస్తాను, నువ్వు కరెంట్ తీసేస్తాను ఎవరు వేస్తాను నీకు చేస్తారా? ఎప్పుడు వేయరు అనేది నేను శ్వాసమైన మనకి ఏదైనా సాధ్యమైన పని చేయి, సాధించు, దాన్ని గెలిపించు, గెలుచు, సాధించు, నడిపి,
అది లెక్క కానీ ఇప్పుడు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఏమని చెప్తావారు నువ్వు ఇట్లా చేయడం మేము మా దగ్గరకు వస్తే మాట్లాడతాం అన్నాడు కరెక్టేనా అన్నాడు ఈడ కాదు ఎక్కడో అన్నాడు వేరే దిక్కులో అది ఎక్కడో అన్నాడు కానీ మరి కరెంట్ ఎక్కడ తీస్తాడు ఎక్కడ ఇది చేస్తాడు తెలియాలి తెలియాలి ఫస్ట్ తెలియాలి తెలియని కూడా మనం కూడా పోయాడు మాట్లాడతామంటే చెప్తామంటే ఏం చెప్తాం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కరెంట్ మంచిగా వస్తుందా మంచిగా వస్తుంది మంచిది ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఉచిత కరెంటు అదో ఏదో నడుస్తూ ఉంది పోతా ఉంది రేపు ఆయన కాంగ్రెస్ సంబంధించిన వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఇవాళ మొత్తం ఒక ఎకరానికి ఒక గంట కరెంట్ ఇస్తే సరిపోదా మూడు గంటలు కరెంట్ ఇస్తా ఉచిత కరెంట్ తీసేస్తా అంటుండ్రు ఎట్లా వేద్దాం దీన్ని ఓకే అంటామా లేకపోతే ఏమంటాను ఎందుకు సరిపోదు నీళ్ళు బోరు ఇప్పుడు వాటర్ ఏముంటుంది అంటే నీళ్లు గ్యాబీస్ కూడా పోసే బోరు ఉంటాయి అవును అది గిని 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 పోస్తుంది మూడు గంటలలో ఏం పారుతుంది ఒక దయ వారది ఒకటేమో 5 inches అది ఉంటే ఒక అడేంచు వచ్చినప్పుడు గంట ఇస్తే ఏం సరిపోతుంది మరి అది అట్లా అంటుండే ఉచిత కరెంట్ కూడా తీసేస్తా అంటుండే మంచిదేనా మరి ఉచిత కరెంట్ తీసేస్తే అది కాని పని మరి ఇట్లా చేస్తే ఎట్లా ఉచిత కరెంట్ అంటే మళ్ళీ రైతులు మళ్ళీ ఆపడలేకనే ఆపలేక అప్పుడు ఎట్లా ఉండదు తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండే చెప్పు నాకు నియ్యతగా చెప్పు తెలంగాణ రాకముందు కాదు కానీ అప్పుడు ఫస్ట్ కరెంట్ వచ్చినప్పుడు మీటర్ ఎంత కాలితే అంత కరెంట్ ఇచ్చింది ఇప్పుడు మీటర్ ఏమైనా మీటర్ మీకు మీటర్ ఏం లేవు తీసేది అసలు మీటర్కి సంబంధించి ఎంత బిల్లు కడుతున్నావు కరెంటుకు నెలకు 30 కడతా ఇక అది అది మామూలుగా అది సర్చార్జ్ అంటారు దాన్ని దానికి అదే ఉంటుంది నీకు రుణాలు ట్రాన్స్ఫర్ దానికి ఏమి ఉంటుంది కదా మరి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు 3 గంటలు కరెంట్ ఇస్తా అంటే నువ్వు అన్నట్టు ఒకరికి 3 ఎకరాలు ఉండే ఒకరికి 5 ఎకరాలు ఉండే ఒకరికి 6 ఎకరాలు ఉండే మరి అది యాక్సెప్ట్ చేద్దామా దాన్ని 3 గంటల కరెంట్ అంటే మరి ఇట్లా మాట్లాడితే ఏం చేద్దాం కాని పని కాని పని మంచిగానే ఉంది అయితే ఇది చేసి 3 గంటల కరెంట్ అంటే కుదరదు అది మరి ఆయన అట్లా మాట్లాడుతుంది ఎట్లా చేద్దాం రేపు అధికారంలోకి వస్తే అది 3 గంటల కరెంట్ ఎత్తాడు ఉన్నతాది కరెంట్ ఎత్తాడు అప్పుడు ఏం చేద్దాం ఈ చంద్రబాబు కదా పోలేదా బట్టల మీద తీగలు ఎండేసుకోమంటే చంద్రబాబు పోయిడు గట్టిని ఇప్పుడు ఈయన కూడా అంతే అంటావు ఇంకా అంతే అంతే ఈడ కదా ఆడ కదా నేను అనేది నాకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కొంచెం జర అదే అవుతున్నాం జర కాలం అవుతుంది నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి జర ఎంతో అంత పడుతుంది మనకు ఇలాంటి టైంలో మళ్ళీ 3 గంటలే కరెంట్ ఇస్తా అంటే ఏం చేద్దాం 3 గంటల కరెంట్ మరి యాక్సెప్ట్ చేద్దామా లేకపోతే ఎట్లా చేద్దాం ఏమైనా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామా ఎట్లా చెప్దాం వాళ్ళకి బుద్ధి నువ్వు అన్నీ అట్లాంటి రైతు అనాలే మరి నాకు 3 గంటలు ఎట్లా సరిపోద్దు అని చెప్పేసి నువ్వు అడుగు అడిగే అడగండి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి వాళ్ళని అడగండి 3 గంటల కరెంట్ అండి ఏడా సరిపోదు సరిపోదు 3 గంటల కరెంట్ ఇప్పుడు 3 గంటల కరెంట్ ఎవడిస్తాడు ఇస్తా అంటే ఒప్పుకోవా మరి ఒప్పుకోడు వాడు ఇయ్యడు వాడు ఇజ్జత్ ఉండేదానికి ఇలువ ఉండదు అంతేనా 3 గంటల కరెంట్ ఇస్తే ఇలువ ఉండదు మొత్తం ఇవ్వాల్సిందే అంటావు తప్పది ఫ్రీకి వెళ్ళాం అసలు ఉచితం డబ్బులు కడతావా కాకుండా ఇంకా 10 రూపాయలు ఎగస్ట్ అయినా సరే కానీ ఇక రైతుగా ఏం మిలుగది అంతే ఏం మిలుగది ఆయన 3 గంటలు ఇస్తే అంతేనా సరేనే పెద్దవాడు 2 ఎకరాలు 2 ఎకరాలు పెట్టావా మరి 2 ఎకరాలకు రేపు పోతున్నా 3 గంటలే కరెంట్ మరి ఎట్లా అంటే ఎట్లా చేస్తాడు ఆయన రైతులు మరి ఏం చేస్తావు ఒకటి 3 గంటలు మళ్ళీ అది కూడా దానికి మళ్ళీ మీటర్లు పెడతారు మీటర్ లెక్క నడుస్తారు మీటర్లు పెడతారు మరి మీటర్ పెడితే మరి రైతుకు అట్లా ఏం పంట పండుతుంది ఏం ఎట్లా పడుతుంది రైతు మరి అదే నువ్వు అడగాలి 3 గంటలు ఇస్తా ఉంటుంది కదా అడగాలంటే ఆయన ప్రభుత్వం మీదకి వచ్చినప్పుడు మాకేం అది ఇయ్యకుంటే రాకముందుకే అంటుంటే వచ్చినాక ఇప్పుడు రాకముందుగా 3 గంటలు ఇచ్చినప్పుడు వచ్చినాక ఇస్తాడు అని ఇయ్యకుంటే మరి ఆయన ఎట్లా ఆయన ఐదేళ్ళు ఉంటాడు ఐదేళ్ళ తర్వాత కనీసం గడ్డ కూలీ అలా చేసుకుంది ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా ఉంది కదా కరెంట్ అయితే అట్లా కాదు పెద్దమ్మా నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నావు అప్పుడు ఎట్లా ఉండే కరెంట్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది కరెంట్ ఉండపోయేది ఉన్న జర నీళ్ళు అయినా నీళ్ళు ఇట్లా లేకుండా లేకుండా ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి మరి ఆయన వస్తే ఆయనకి ఏమైనా చెప్తావా నువ్వు ఇట్లా కాదు ఇట్లా కాదు ఇది తప్పు అని చెప్పేసి ఏమైనా చెప్తావా చెప్తావు ఇప్పుడు అయితే ఎవరైతే 3 గంటలు కరెంట్ ఇస్తాను ఎందుకు చెప్పారు రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన ఒక డైరెక్ట్గా 3 గంటలే ఇస్తాం కదా మరి ఎట్లా వాడతా సార్ మాకు పారది మాకు మేము ఏం తినాలే ఎట్లా పట్టించుకోవాలి 3 గంటల కరెంట్ ఇస్తాను అరే రేవంత్ రెడ్డి నువ్వు భూమి మీద నిలబెడితే 3 జానాలు లేవు 3 ఫీట్లు లేవు నేను బొంద పెట్టేందుకు 3 ఫీట్ల జాగదాలు నీకెందుకురా 300 ప్లాట్లు 300 ఎకరాల భూమి దొంగ భూమి ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా ఇంత మస్తే నీకు కొడుక నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి రైతుల మీద నీకు ఎందుకు ఇంత కన్నీరతనం ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా ఎన్నడన్నా 9 గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిందా
24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంట్ చేస్తావా? ఎకరానికి 1 గంట చాలంటావు, 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు. నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటలలో వండిచ్చే కరెంటుతోనే అది తింటున్నావురా నువ్వు? కొడుక రేవంత్ రెడ్డి, నువ్వు రైతులతో గోక్కుంటున్నావు, నేను బొంద పెడతాను, ఉన్నవి 3 ఫీట్లు నువ్వు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐల మీటింగ్లో అమెరికాలో మాట్లాడుతూ ఆయన అధికారంలోకి రాకముందే 3 గంటల కరెంటు ఒక ఎకరానికి గంట అనేది ఆయన ఏమన్నా నాగలు కట్టి దున్ని పారిస్తే తెలిసేది, అది ఎకరానికి ఎంత పడుతుంది అది తెలియక ఎన్ఆర్ఐల మీటింగ్లో ఆయన అధికారంలో రాకముందుకే 3 గంటల కరెంట్ అంటుండో. అధికారంలో వస్తే పుట్టుకున్న మర్చిపోయి అధికారంలోకి గాంక వస్తే ఆయన 3 గంటలు కాదు గంటన్నర ఇచ్చేది కూడా నమ్మకం లేదు అని తెలంగాణ రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీకి మనకు తెలంగాణకు 1000 మోటార్లు పెట్టే స్థితికి తీసుకొచ్చే అవకాశాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇది మనసులో పెట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మనం ఏమన్నా ఇప్పుడు ఎట్లా స్వచ్ఛంగా ఇండ్ల కాడుండి మోటార్లు పెట్టుకొని మంచిగా ఉంటున్నామో అదే రకంగా ఉంటాము. దయచేసి రైతు సోదరులందరూ ఈ ఇది గుర్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు కూడా ఓటు వేయడానికి సిద్ధం కాకూడదని మీ అందరికీ మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు, రైతు సోదరులకు, కౌలు రైతులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా, నిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐల సమావేశంలో రైతులను ఉద్దేశించి తన యొక్క వక్రబుద్ధిని చూపించాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులట 3 ఎకరాలకు సంబంధించిన రైతులే ఉన్నారట ఎక్కువ. ఈ 3 ఎకరాల మంది రైతులకు 3 గంటల కరెంటే సరిపోద్ది అంటుండు, 24 గంటల కరెంట్ రావద్దట. ఏ ఊళ్ళకి ఏం లేకముందుకే, నీకు అధికారం రాకముందుకే 24 గంటల కరెంట్ వద్దని చెప్తున్నావు. నువ్వు నీ పక్క మీద ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి. మీకు ఎన్ఆర్ఐలు, మేము కూడా మిమ్మల్ని అందరి చూసి మేము కూడా గర్వపడుతున్నాం. ఇతర దేశాలలో మా దేశానికి సంబంధించిన వాళ్ళు మంచి సెటిల్ అయి ఉన్నట్టు ఉన్నారు కాబట్టి. అయ్యా, మీకు సంబంధించిన 100లాది ఎకరాల భూమి కావచ్చు, మీకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి మా రైతులకు తెలంగాణ రైతులే కదా కౌలు చేసేది. నీ భూములు సాగు కావాలనుకుంటే మా కౌలు రైతులే కదా చేయాల్సింది. నీ భూములు ఓలు చేస్తారు, నీ ఎకరం 2 ఎకరాలకు సంబంధించి నీకేం తెలుస్తుంది? మెరిగిన ఆలోచన చేయాలి. ఆ బ్లాక్ మెయిలరు రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని కనుక మీరు ఇదే విధంగా ఆయనకు మద్దతు పలికిరనుకో, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళు ఇతర దేశాలలో ఉండి అనుకోని మీరు అందరికీ మనవి చేస్తున్నాము. అదేవిధంగా రైతులందరికీ మరొక మరి ఆలోచన చేయాలి. అధికారంలోకి రాకముందుకే కరెంటు వద్దంటుండు. అయ్యా, నిన్న కాక మొన్న వచ్చిన మీ కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగింది, 24 గంటల కరెంటు లేక మొన్న కేసీఆర్ గారికి వచ్చి వేడుకున్నాడు ఆయన అడిగి. అయ్యా, మాకు తినడానికి తిండి లేదు, మీ తెలంగాణ రాష్ట్రం నుంచి మాకు బియ్యం పంపి అనే పరిస్థితికి వచ్చినాం. ఇలా ఎడంగా వచ్చింది, అదంతా సాధ్యం కావడానికి 24 గంటల కరెంటు కేసీఆర్తోనే సాధ్యమైంది. దయచేసి ప్రతి ఒక్కరిగిన కాంగ్రెస్ సోదరుగిన మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ రేవంత్ రెడ్డి రేపు ఎన్ని గెలిచినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా ఉండే పరిస్థితి కూడా లేదు. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాడు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మాత్రమే తన కుట్ర పంతును మినహాయించి అంతకు మించి ఏం లేదు అని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వదని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది చాలా స్పష్టంగా ఎన్నో సందర్భాల్లో బయటకు వస్తూ ఉన్నది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పోతని, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పోతని పబ్బం గడుపుకున్నప్పటికీ వాళ్ళ నిజస్వరూపం అనేది ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక కార్యకర్త కాదు, ఓటుకు నోటు దొంగ ఎవడైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి వాడు కార్యకర్త కాదు. స్వయాన వారి ఆధిష్టానం ఢిల్లీ నుంచి నియమించినటువంటి తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, ఏమైనా కార్యకర్త ఆయన, ఏమైనా ఎంపీటీ సార్, జెడ్పీటీ సార్, వార్డు మెంబరా, ఆయనే స్వయంగా చెప్తున్నాడు
24 గంటల కరెంటు దండగట రైతులకు. 3 గంటలు చాలట, 3 గంటలు కంటే ఎకరానికి గంట సరిపోద్దట టైం. ఈయన దండి పెద్ద రైతు, ఈయనకి వ్యవసాయం గురించి తెలుసు. ఇటు పెద్ద దొంగ, ఓటుకున్నాడు దొంగ, భూ కబ్జాదారుడు, బ్లాక్ మెయిలర్. ఈయన పెద్ద వ్యవసాయం చేసే రైతు మొగోలు లెక్క లెక్కలు చెప్తున్నాడు. 3 గంటలు ఇస్తే సరిపోద్దట. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండు. రైతులకేమో కరెంటును కోసి కోసి 3 గంటలు ఇవ్వాలి, దొంగలకు సత్తులు కట్టి దేశాన్ని దాటించడం మాత్రం యథేచ్ఛగా కొనసాగించి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్గా మార్చాలి స్కాములు చేసి చేసి. అంటే దోచుకునే దొంగలకు బడాబాబులకు ఉన్న విలువలో రవ్వంత కూడా రైతులకు ఇవ్వద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్. ఎవడు చెప్పిండు, నిన్ను ఎవడు అడిగిండు కరెంటు? మీ ముఖానికి గతంలో 8 గంటల కరెంట్ అంటే 8 గంటలలో ఎన్నడ సచ్చింది లేదు కరెంటు. ఆ రైతులకు ఉపయోగపడ్డది లేదు. ఇలా తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలు ఉన్నాయి కదా, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా 10 లక్షల పైనే ఉంది ఎకరం రేటు, కానీ తక్కువ లేదు. అసలు భూములు దొరకట్లే, విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది భూములకు. ఎందుకు పెరిగింది? ఉచిత కరెంటు వస్తుంది, రైతు బంధు వస్తుంది, సరిపడా నీళ్లు వస్తున్నాయి, సమయానికి ఎరువులు వస్తున్నాయి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అన్ని రకాల రైతన్నలను ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణలో ఉంది, భారతదేశంలో మాత్రమే. భారతదేశం అంతా తెలంగాణలో మాత్రమే కొనసాగుతుంది ఈ పాలన. దాన్ని ఓరవలేక మీ అవకాశం కోసం, మీ అధికారం కోసం మీరు దిగజారుతున్నటువంటి నీచ మనస్తత్వం మీరు బయట పెట్టుకున్నారు. ఇక ఆయన ఇంకో కోమటిరెడ్డి అంటాడు, ఆయన ఏదో ఉత్తరే అన్నాడు, ఆయన చేతులు ఉండదా? మాకు ఆదిష్టానం నిర్ణయించండి. మీ పీసీసీ ప్రెసిడెంట్, మీ అన్నోడు పీసీసీ ప్రెసిడెంట్ కాదా? మరి ఇట్లాంటి తద్దామని ముందర ఎందుకు పెట్టుకున్నారు? ఆదిష్టానం అన్నట్టే కదా పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణకు, అది కూడా సోయి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి? ఆయన మాటలు అనుభవి, మేము తర్వాత మరణ నిర్ణయం తీసుకుంటాం, మీ ఇష్టం, మీ జాగిరి అది. ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు, మీ నోటికి వచ్చింది మాట్లాడుకుంటా పోండి. దొంగలకు సద్దులు మోసే మీరు పాలిస్తే తెలంగాణ మరొకసారి యాగం అవుతుంది తప్ప పేరుకు రాదు. గడిచిన కాలం అంతా మీ పాలనలే ఉన్న తెలంగాణ, ఎన్నడూ బతికి బట్ట కట్టలే. ఇవాళ రైతన్నలు ఇలా గౌరవంగా బయటకు వస్తున్నారు తప్ప గతంలో రాలే. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సీతక్క ఎమ్మెల్యేనట కదా అంటే అదొక పెద్ద జోకట. అంటే ఇంకెంతకాలం అవమానిస్తారు మీరు ఇట్లా గిరిజనులను, దళితులను ఇంకెంతకాలం అవమానిస్తారు? సీతక్క ఎమ్మెల్యే అని చెప్పి మీ పీసీసీ ప్రెసిడెంట్ అంటాడు, అది పెద్ద జోక్ అని కోమటిరెడ్డి అంటాడు. అంటే మీ భావదారిద్ర్యం ఏంటంటే ఎంతకైనా దిగజారుతున్నారు మీరు, మీ మానసిక పరిస్థితి సరిగా లేదు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు బీజేపీ రైతులకు ప్రజలకు ఉచితాలు దండగా అంటుంది, రైతన్నలపైన నల్ల చట్టాలు తీసుకొచ్చేసి బలవంతంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎంతోమంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పాపం ఇవాళ బీజేపీకే చెందుతుంది. ఇవాళ ఆదాని అంబానీలకు దోచిపెట్టే సంపాదనలో 5% కాదు ఇవాళ రైతులకు ఇచ్చి మనం కల్పించే సౌకర్యాలు, వాటిపైన కూడా మీ విషయాన్ని చెప్పినటువంటి సందర్భాలు రైతన్నలు చూసిండ్రు. ఇలా బీజేపీ పాలనలో ఏ కూడా చోట రైతు హ్యాపీగా లేడు. తెలంగాణలో నీళ్లు సస్యశ్యామలంగా అందుతున్నటువంటి సందర్భంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా కూడా ఇవ్వమంటే ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ఇవ్వలేదు. అట్లాంటి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే, మీ ఆలోచన విధానమే భారతదేశ వెనుకబాటుతనానికి గురి కావడానికి కారణం అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. రైతన్నల పట్ల మీరు పాడేసుకుంటున్నటువంటి నోరు అత్యంత దుర్మార్గం, దరిద్రం. ఇది అసలు దుర్మార్గం, దరిద్రం ఇవ్వాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ భారతదేశానికి దుర్మార్గం. మీ పాలన అంత ముందించిండ్రు, రాబోయే రోజుల్లో బీజేపీ పాలన కూడా అంతమొందిస్తారు. రైతన్నలను గుండెల్లో పెట్టుకుంటున్నటువంటి కేసీఆర్ గారే భారతదేశానికి నాయకుడు, తెలంగాణకు నాయకుడు. మీలాంటి దొంగలు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేశారు తప్ప ప్రజల కోసం ఏ ఒక్కరోజు చేయలేదు అనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ మరొకసారి రైతన్నలపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బిడ్డ తరిమి తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తాం. ఏం పేరు? పెద్ద మనిషి పేరు వీరప్ప. వీరప్ప ఏం చేస్తుంది? జీవాలు కట్టున్నావు? మేకలే ఉన్నాయి, ఉన్నాయి మేకలు. మరి ఏం సంగతి? కాంగ్రెస్ ఆయనలు మొత్తం వస్తే కరెంట్ తీసేస్తా అంటారు, మొత్తం 3 గంటలు కూడా ఉచిత కరెంట్ ఇయ్యారంట కాంగ్రెస్ వాళ్ళు. అమ్మవుతారో ఇట్లా జనం ఆగమవుతారు ఎట్లా? మరి ఇది ఎట్లన్నా 3 గంటలు ఇస్తారట? అది కూడా 3 గంటలు ఇస్తే జనం ఆగమవుతారు కన్నా ఉచిత కరెంట్ తీసేస్తారట? అంత అసలు అవసరమే అంటారు మరి. అది ఆగంబత్కే రైతు, ఆగంబత్కే రైతు ఆగమవుతుంది. మరి ఎట్లా మళ్ళీ రేపు వచ్చి నేను ఉచిత కరెంట్ మొత్తం తీసేస్తాను? రైతు బంధు కూడా తీసేస్తారట మరి? ఎట్లా రైతు బంధు అంటే వ్యవసాయదారులకు పైసలు ఇస్తున్నావా? అది బంధు అయిన సరే కానీ కరెంటు ఉండాలి కన్నా. కరెంటు ఉంటేనే అన్ని పనులు అయ్యేది. నువ్వు అన్న కరెక్ట్. ఇప్పుడు నువ్వు మంచిగా చెప్పినావు, నువ్వు కరెంటు ఉంటేనే మన పనులు అవుతాయి అని. మరి కరెంటు పోయినాక మనకి ఏడ పనులు అవుతాయి? ఫ్రీ కరెంట్ ఇయ్యనే ఇయ్యనే ఉంటాడు మరి ఆయన. వేస్తారా ఓట్లు జనాలు? అయ్యారాయా? అయ్యారు. అట్లా చేస్తే ఇయ్యారు అంతేనా? అయ్యారు. కరెంటు మంచిగా ఇచ్చేట వాళ్ళకే వేస్తారు.
కరెంట్ మంచిది మూడు గంటలు ఇస్తాడంట. కరెంట్ మంచిగా ఇవ్వాలి, రైతు కూడా మంచిగా చూడాలి, జనాలు కూడా మంచిగా చూడాలి. అట్లయితే మంచిగా ఎవరు చేస్తున్నారు వాళ్ళు వస్తారు. ఇప్పుడు మంచిగా ఉందా కరెంట్ వస్తుందా మంచిగా? ఇప్పుడు అయితే ఇప్పుడు మధ్యాహ్నం కరెంటు, మీరు రేపు సంగతి చెప్పలేదు. అదే రేపు వాళ్ళు కనుక అధికారులు వస్తే మూడే గంటలు ఇవ్వాలి తెలంగాణలో, అంత కరెంట్ ఎందుకు అంటున్నా ఆయన ఏం చెప్పాలి? అది ఆయనకి ఏమి ఏం తెలుస్తుంది ఆయనకి? ఇప్పుడు మంచిగా ఉంది కరెంటు, ఇప్పుడు అయితే ఏం దొల్లిలేదు కరెంటు. వ్యవసాయదారు కూడా మంచిగా పొలం ఉన్నకాడ కూడా మంచిగా వాడుతుంది, ఏమి వెళ్ళిపోలేదు ఈసారి మంచిగా ఉంది. మేము కాంగ్రెస్ వాళ్ళం వస్తే మొత్తం ఉన్నకాడ కరెంటు మూడే గంటలు ఇస్తాము. అసలు ఎందుకు కరెంటు ఇంతగానో అనవసరంగా ఫేస్ట్ అవుతుందని చెప్పేసి రైతాగమైతారా? పంటలు తక్కువైపోతాయి, పంటలు తక్కువైతాయి, మళ్ళీ పంటలు తక్కువైతే గాసం మళ్ళీ ధర ఎక్కువరా? అంతే కదా. నువ్వు మనము ఇప్పుడు రైతు పెరుగుతుందా తగ్గుతుందా అది చూడు నువ్వు. రైతు పెరుగుతుంది, మనం పెరుగుతున్నాం, పంట కూడా పెరుగుతుంది, సరిపోతుంది. నువ్వు పంట తక్కువ చేస్తే రైతు పెరుగుతుండే, ఇప్పుడు అది ఏం సరిపోతుంది? అది అంతా సరిపోతుందా? తింటానికి గింజలు సరిపోతాయి. నువ్వు మనం ఎక్కువ అవుతున్నాం, పంట తక్కువ అవుతుంది, ఇంకా ధర ఎక్కువ, మళ్ళీ సరిపోదు, గోదాములు ఆగాయి. మరి ఇప్పుడు అట్లా అంటే కరెంట్ ఇయ్యే వాళ్ళకి మనం ఓట్లు వేద్దామని? కరెంట్ ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేయాలి అంతే. కరెంట్ ఇచ్చిన వాళ్ళకి మనకు సాధారణ మంచిగా చేసిన వాళ్ళకే ఓట్లు వేస్తాం. ఏం ఇయ్యకూడదు సార్ ఆయన అంతే, మంచి ఇద్దాం. ఈ కరెంట్ ఇయ్యకపోయి తీసేస్తే మళ్ళీ రేపు రైతేం కావాలి, ఇంతగా రైతు ఆగమవుతారు అంతే. సరే మంచి విషయం. ఇగో ఆయన గొర్రె భూమి జాగున్నా ఏం లేదు. ఇప్పుడు రైతులకు ఇప్పుడు మామూలు అయితే ఉచిత కరెంట్ వస్తుంది అంతే కదా, కరెంట్ అయితే ఏం కడతలేం కదా మనం బిల్లులు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆయన ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో అమెరికాలో మాట్లాడుతూ కరెంటు అసలు అవసరమే లేదు, రెండు గంటలు మూడు గంటలు ఇస్తా కరెంట్, అసలు కరెంటు ఉచితం ఎందుకు ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి అంటారు. దీన్ని మనం ఒప్పుకుందామా? మనకు అడ్మిషన్ లేనప్పుడు మనం ఓటేసి ఏమున్నాము, ఏసి వేయకేమున్నాము? రైతులు అడ్డినప్పుడు ఎట్లా రైతుని ఖరా చేసినప్పుడు ఓడి వేసేనా వేయకుండా నువ్వు ఉంటే లేకుంటేది మాకు అంతే కదా. అంతే రైతే కరెక్ట్. ఇప్పుడు నేను ఏమంటాను, ఒక ఎకరానికి ఒక గంట పాటు నీళ్ళు ఇస్తే సరిపోవా అంటాడు ఆయన. సరిపోతాయి? సరిపోవు అన్న, గంట గంటలు ఒక్కటే మడి పడుతుంది. మరి కడమైన ఎక్కడ పోవాలి? అవును, అంటే మూడు ఎకరాలు ఉన్నోడికి మూడు గంటలు ఇస్తే సరిపోద్దా అంటాడు. గంటలు ఎక్కడ పడదా? సరిపోదా? మరి అట్లా అంటప్పుడు ఎట్లనే మరి ఉన్నాయి? ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు మంచిగా వస్తుందా కరెంట్? ఇప్పుడు మంచిగా ఇప్పుడు కరెంట్ ఉంది, ఇప్పుడు ఉంది మంచిగా మంచి వేస్తుందా? కేసీఆర్ కరెంట్ విషయంలో కరెంట్ మంచిగా వస్తుంది, వాటర్ నీళ్ళు వస్తుంది, మా బోర్డు మంచిగా నడుస్తున్నాయి. ఇప్పుడు మనకేం బాగాలేదు, మనకు ఏంటంటే 24 అవర్స్ మనకు నడుస్తుంది కరెంట్ ఇక్కడ. ఇప్పుడు నువ్వు కరెంట్ తీసేసంటే మరి నేను ఇది ఓటు వేసే ఉంది, నేను వేయకే నీకు, నేను ఎట్లా బతకాలి? రైతు ఎట్లా బతకాలి? నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు నాకు కన్నూరు లేని జీవం ఉంది, అది ఎట్లా బతకాలి? ఇప్పుడు కరెంట్ చేస్తే నేను ఒక మాడే చేసుకుంటావు, ఇప్పుడు ఒక మాడే వాడుతుంది ఒక గంట ఇస్తే, ఇక బయటికి వెళ్తే జీవాలు దాతాయి. ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా నువ్వు లోపల ఒకటే మాడే వాడు పెట్టుకుంటే నోరు లేని ఎక్కడ పోయి తాగుతాయి నీళ్ళు? వాస్తవం కదా. మనం అంటే ఎన్ను పోయి నడుకొని తాగుతాం. ఇప్పుడు అవైతే నోరు లేని ఒకటే రెండు ముప్పై వంద 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 పెట్టుకో, నీళ్ళు కూడా పోయాలి. అదే ఇప్పుడు మామూలుగా నీళ్లు కూడా పెరిగే వందే వర్షాలు పడుతున్నాయి, నీళ్ళు పెరిగినప్పుడు కరెంట్ ఉంటేనే కదా నాలుగు గింజలు పారేది. మరి ఇట్లా ఇట్లా ఎందుకంటారే? నాకు అర్థం కాకూడదు. కాంగ్రెస్ మాకేం కాదు, మేము తిరుగుతున్నాం, మాకు గీతపోతున్నాం, మాకు ఇట్లా అంటే అట్టున్నాయి కాంగ్రెస్ వాళ్ళు. అదే మరి ఇట్లా చేస్తా అంటే మేము ఎవరు నచ్చారు ఇక్కడ, ఏ ఓట్లు కూడా పోయారు. రేవంత్ రెడ్డి అట్లా అంటే అంత పెద్ద ఆయననే అంటుంటే కరెంట్ మొత్తం తీసేస్తాం నమ్ముతారనే జనాలు? జనాలు నమ్మరు, జనాలు కూడా ఓట్లు ఓట్లు వస్తే మాత్రం కొడతారు, కరెంట్ చేస్తే మాత్రం కొడతారు. కరెంట్ కొడితే ఎవరు అవుతుంది చెప్పు? నువ్వైనా నేనైనా రైతు మంచి బతకాలి, రైతు సేవ్ అయ్యాయి సాధించు, ఇంకా నాలుగు ఓట్లు నీకు ఎక్కువేస్తా, అది లెక్క చేయాలి. కానీ నువ్వు వచ్చేదాన్ని చెడగొడతా అంటే నాకు ఓట్లే, నేను గెలుస్తాను, నువ్వు కరెంట్ తీసేస్తా అంటే ఎవరు వేస్తాను నీకు? చేస్తారా? ఎప్పుడు వేయరు అనేది నేను శ్వాసమైన మనకి ఏదైనా సాధ్యమైన పని చేయి, సాధించు, దాన్ని గెలిపించి గెలుచు, సాధించు, నడిపి, అది లెక్క. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఏమని చెప్తావారు నువ్వు ఇట్లా చేయడం? మేము మా దగ్గరకు వస్తే మాట్లాడుతాం. అన్నాడు కరెక్టేనా? అన్నాడు ఈడ కాదు, ఎక్కడో అన్నాడు, వేరే దిక్కులో అది ఎక్కడో అన్నాడు. కానీ మరి కరెంట్ ఎక్కడ తీస్తాడు, ఎక్కడ ఇది చేస్తాడు తెలియాలి, మనకు తెలియాలి ఫస్ట్, తెలియాలి. తెలుగుంది కూడా మనం కూడా పోయి ఆడతాం, మాట్లాడతామంటే చెప్తామంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కరెంట్ మంచిగా వస్తుందా? మంచిగా వస్తుంది, మంచిగా వస్తుంది. ఓకే రైట్ అయిపోయిందా మనసు మంచిది.
ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఉచిత కరెంటు అదో ఏదో నడుస్తూ ఉంది పోతా ఉంది, రేపు ఆయన కాంగ్రెస్కి సంబంధించిన వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఇవాళ మొత్తం ఒక ఎకరానికి ఒక గంట కరెంట్ ఇస్తే సరిపోదా, 3 గంటలు కరెంట్ ఇస్తా ఉచిత కరెంట్ తీసేస్తా అంటుండ్రు, ఎట్లా వేద్దాం దీన్ని, ఓకే అంటామా లేకపోతే ఏమంటాను? 3 గంటలు కరెంట్ అంటే సరిపోదు, ఎందుకంటే ఎందుకు సరిపోదు? నీళ్ళు బోరు ఇప్పుడు వాటర్ ఏముంటుంది అంటే నీళ్లు గ్యాబిస్ కూడా పోసే బోరు ఉంటాయి. అవును, అది గిని 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 పోస్తుంది. 3 గంటల ఏం పడుతుంది? ఒక దేవ వారది, ఒకటేమో 5 ఇంచు అది ఉంటే, ఒక అడేంచు వచ్చినప్పుడు గంట ఇస్తే ఏం సరిపోతుంది? మరి అది అట్లా అంటుండే, ఉచిత కరెంట్ కూడా తీసేస్తా అంటుండే, మంచిదేనా? మరి ఉచిత కరెంట్ తీసేస్తే అది కాదు పని, మరి ఇట్లా చేస్తే ఎట్లా? ఇక ఉచిత కరెంట్ అంటే మళ్ళీ రైతులు మళ్ళీ ఆపడలేకనే ఆపలేక. అప్పుడు ఎట్లా ఉండదు తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండే చెప్పు నాకు, నియ్యతగా చెప్పు. తెలంగాణ రాకముందు కాదు కానీ అప్పుడు ఫస్ట్ కరెంట్ వచ్చినప్పుడు మీటర్ ఎంత కాలితే అంత కరెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీటర్ ఏమైనా మీటరా మీకు? మీటర్ ఏం లేవు. తీసేది మసలు మీటర్కి సంబంధించి ఎంత బిల్లు కడుతున్నావు కరెంటుకు? నెలకు 30 కడతా. ఇక అది అది మామూలుగా అది సర్చార్జ్ అంటారు దాన్ని, దానికి అదే ఉంటుంది నీకు రుణాలు ట్రాన్స్ఫర్ దానికి ఏమి ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు 3 గంటలు కరెంట్ ఇస్తా అంటే నువ్వు అన్నట్టు ఒకరికి 3 ఎకరాలు ఉండే, ఒకరికి 5 ఎకరాలు ఉండే, ఒకరికి 6 ఎకరాలు ఉండే, మరి అది యాక్సెప్ట్ చేద్దామా దాన్ని? 3 గంటల కరెంట్ అంటే మరి ఇట్లా మాట్లాడితే ఏం చేద్దాం? మంచిగానే ఉంది ఇది 3 గంటల కరెంట్ అంటే కుదరదు అది వ్యవహారం. మరి ఆయన అట్లా మాట్లాడుతుంది ఎట్లా చేద్దాం? రేపు అధికారంలోకి వస్తే అది 3 గంటల కరెంట్ అవుతాడు, ఉన్నత కరెంట్ అవుతాడు, అప్పుడు ఏం చేద్దాం? ఈ చంద్రబాబు కదా పోలేదా, బట్టల మీద తీగలు ఎండేసుకోమంటే చంద్రబాబు పోయిడు గట్టిని. ఇప్పుడు ఈయన కూడా అంతే అంటావు? అంతే అంతే ఈడ కదా ఆడగదా. నేను అనేది నాకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కొంచెం జర అదవుతున్నాం, జర కాలం అవుతుంది, నీళ్లు నీళ్ళు వస్తున్నాయి, జర ఎంతో అంత పడుతుంది మనకు. ఇలాంటి టైంలో మళ్ళీ 3 గంటల కరెంట్ ఇస్తా అంటే ఏం చేద్దాం? దాన్ని మరి యాక్సెప్ట్ చేద్దామా లేకపోతే ఎట్లా చేద్దాం? ఏమైనా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామా ఎట్లా చెప్తాం వాళ్ళకి బుద్ధి? నువ్వు అన్ని అట్లాంటి రైతు అనాలే, మరి నాకు 3 గంటలు ఎట్లా సరిపోద్దు అని చెప్పేసి నువ్వు అడుగు. అడిగే అడగండి, ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? వాళ్ళని అడగండి. 3 గంటల కరెంట్ అండి, ఏడా సరిపోదు? సరిపోదు 3 గంటల కరెంట్. ఇప్పుడు 3 గంటల కరెంట్ ఎవడిస్తాడు? ఇస్తా అంటే ఒప్పుకోవా? మరి ఒప్పుకోడు, వాడు ఇయ్యడు. వాడు ఇజ్జత్ ఉండేదానికి ఇలువ ఉండదు. అంతేనా? 3 గంటల కరెంట్ ఇస్తే ఇలువ ఉండదు. మొత్తం ఇవ్వాల్సింది అంటావు? తప్పది. ఫ్రీకి వెళ్ళాం అసలు, ఉచితం డబ్బులు కడతావా? కాకుండా ఇక 10 రూపాయలు ఎగస్ట్ అయినా సరే కానీ ఇక రైతుగా ఏం మిలుగది. అంతే, ఏం మిలుగది ఆయన 3 గంటలు ఇస్తే? అంతేనా? సరేనే పెద్దవాళ్ళు. 2 ఎకరాలు పెట్టావు? మరి 2 ఎకరాలకు రేపు పొద్దున 3 గంటలే కరెంట్ ఏం చేస్తాం? 3 గంటలు మళ్ళీ అది కూడా దానికి మళ్ళీ మీటర్లు పెడతారు, మీటర్ లెక్క నడుస్తారు, మీటర్లు పెడతారు. మరి మీటర్లు పెడితే మరి రైతుకు అట్లా ఏం పంట పడుతుంది, ఏం ఎట్లా పడుతుంది రైతు? మరి అదే నువ్వు అడగాలి, 3 గంటలు ఇస్తా ఉంటుంది కదా. అడగాలంటే ఆయన ప్రభుత్వం మీదకి వచ్చినప్పుడు మాకేం అది ఇయ్యకుంటే రాకముందుకే అంటుంటే వచ్చినాక, ఇప్పుడు రాకముందుగా 3 గంటలు ఇచ్చినప్పుడు వచ్చినాక ఇస్తాడు అని ఇయ్యకుంటే మరి ఆయన ఎట్లా ఆయన ఉంటాడు? కనీసం ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా ఉంది కదా కరెంట్ అయితే. అట్లా కాదు పెద్దమ్మా, నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు, ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నావు, అప్పుడు ఎట్లా ఉండే కరెంట్? ఇప్పుడు ఎట్లా ఉంటుంది కరెంట్? ఉండపోయేది ఉన్న జర నీళ్ళు అయినా నీళ్ళు ఇట్లా లేకుండా లేకుండా. ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. మరి ఆయన వస్తే ఆయనకి ఏమైనా చెప్తావా నువ్వు? ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇది తప్పు అని చెప్పేసి ఏమైనా చెప్తావా? చెప్తా. ఇప్పుడు అయితే ఎవరైతే 3 గంటలు కరెంట్ ఇస్తారు ఎందుకు చెప్పారు? రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన ఒక డైరెక్ట్గా, 3 గంటలే ఇస్తాం కదా. మరి ఎట్లా వాడతా సార్? మాకు పారది, మాకు మేము ఏం తినాలే, ఎట్లా పట్టించుకోవాలి 3 గంటల కరెంట్ ఇస్తాను? అరే రేవంత్ రెడ్డి, నువ్వు భూమి మీద నిలబెడితే 3 జానాలు లేవు, 3 ఫీట్లు లేవు. నేను బొంద పెట్టేందుకు 3 ఫీట్ల జాగదాలు నీకెందుకురా? 300 ప్లాట్లు, 300 ఎకరాల భూమి, దొంగ భూమి. ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా? ఇంత మస్తే నీకు కొడుక, నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి? రైతుల మీద నీకు ఎందుకు ఇంత కన్నీరతనం? ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా? ఎన్నడన్నా 9 గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిందా? 24 గంటల కరెంటు ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంట్ చేస్తావా? ఎకరానికి 1 గంట చాలంటావు, 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు? నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటలలో వండిచ్చే కరెంటుతోనే అది తింటున్నావురా నువ్వు? కొడుక రేవంత్ రెడ్డి, నువ్వు రైతులతో గోక్కుంటున్నావు, నేను బొంద పెడతాను, ఉన్నవి 3 ఫీట్లు. నువ్వు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐల మీటింగ్లో
అమెరికాలో మాట్లాడుతూ ఆయన అధికారంలోకి రాకముందే మూడు గంటల కరెంటు ఒక ఎకరానికి గంట అనేది ఆయన ఏమన్నా నాగలు కట్టి దున్ని పారిస్తే తెలిసేది అది ఎకరానికి ఎంత పడుతుందనేది అది తెలియక ఎన్ఆర్ఐల మీటింగ్లో ఆయన అధికారంలో రాకముందుకే మూడు గంటల కరెంట్ అంటుండో అధికారంలో వస్తే పుట్టుకున్న మర్చిపోయి అధికారంలోకి గాంక వస్తే ఆయన మూడు గంటలు కాదు గంటన్నర ఇచ్చేది కూడా నమ్మకం లేదు అని తెలంగాణ రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీకి మనకు తెలంగాణకు 1000 మోటార్లు పెట్టే స్థితికి తీసుకొచ్చే అవకాశాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరూ ఇది మనసులో పెట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మనం ఏమన్నా ఇప్పుడు ఎట్లా స్వచ్ఛంగా ఇండ్ల కాడ ఉండి మోటార్లు పెట్టుకొని మంచిగా ఉంటున్నామో అదే రకంగా ఉంటాము దయచేసి రైతు సోదరులందరూ ఈ ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు కూడా ఓటు వేయడానికి సిద్ధం కాకూడదని మీ అందరికీ మనవి చేస్తున్నాం అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రైతు సోదరులకు కౌలు రైతులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా నిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐల సమావేశంలో రైతులను ఉద్దేశించి తన యొక్క వక్రబుద్ధిని చూపించాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులట మూడెకరాలకు సంబంధించిన రైతులే ఉన్నారట ఎక్కువ ఈ మూడెకరాల మధ్య రైతులకు మూడు గంటల కరెంటే సరిపోద్ది అంటుండు 24 గంటల కరెంట్ రావద్దట ఏ ఊళ్ళకి ఏం లేకముందుకే నీకు అధికారం రాకముందుకే 24 గంటల కరెంట్ వద్దని చెప్తున్నావు నువ్వు నీ పక్క మీద ఉన్న ఎన్ఆర్ఐలకిన ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి మీకు ఎన్ఆర్ఐలు మేమిగిన మిమ్మల్ని అందరి చూసి మేమిగిన గర్వపడుతున్నాం ఇతర దేశాలలో మా దేశానికి సంబంధించిన వాళ్ళు మంచి సెటిల్ అయి ఉన్నట్టు ఉన్నారు కాబట్టి అయ్యా మీకు సంబంధించిన 100లాది ఎకరాల భూమి కావచ్చు మీకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి మా రైతులకు తెలంగాణ రైతులే కదా కౌలు చేసేది నీ భూములు సాగు కావాలనుకుంటే మా కౌలు రైతులే కదా చేయాల్సింది నీ భూములు ఓలు చేస్తారు నీ ఎకరం 2 ఎకరాలకు సంబంధించి నీకేం తెలుస్తుంది మెరిగిన ఆలోచన చేయాలి ఆ బ్లాక్ మెయిలరు రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని కనుక మీరు ఇదే విధంగా ఆయనకు మద్దతు పలికిరనుకో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన రైతులు ఇతర దేశాలలో ఉండి అనుకోని మీరు అందరికీ మనవి చేస్తున్నాము అదేవిధంగా రైతులందరికీ మరొక మరి ఆలోచన చేయాలి అధికారంలోకి రాకముందుకే కరెంటు వద్దంటుండు అయ్యా నిన్న కాక ముందు వచ్చిన మీ కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగింది 24 గంటల కరెంటు లేక మొన్న కేసీఆర్ గారికి వచ్చి వేడుకున్నాడు ఆయనను అడిగి అయ్యా మాకు తినడానికి తిండి లేదు మీ తెలంగాణ రాష్ట్రం నుంచి మాకు బియ్యం పంపి అనే పరిస్థితికి వచ్చినాం ఇలా ఎడంగా వచ్చింది అదంతా సాధ్యం కావడానికి 24 గంటల కరెంటు కేసీఆర్తోనే సాధ్యమైంది దయచేసి ప్రతి ఒక్కరికిన కాంగ్రెస్ సోదరులకిన మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ రేవంత్ రెడ్డి రేపు ఎన్ని గెలిచినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా ఉండే పరిస్థితికి లేదు చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాడు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మాత్రమే తన కుట్ర పంతును మినహాయించి అంతకు మించి ఏం లేదు అని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయదని తెలియజేస్తున్నాను జై తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది చాలా స్పష్టంగా ఎన్నో సందర్భాల బయటకు వస్తూ ఉన్నది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పోతని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పోతని పబ్బం గడుపుకున్నప్పటికీ వాళ్ళ నిజస్వరూపం అనేది ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటుంది ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక కార్యకర్త కాదు ఓటుకు నోటు దొంగ ఎవడైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి వాడు కార్యకర్త కాదు స్వయాన వారి ఆధిష్టానం ఢిల్లీ నుంచి నియమించినటువంటి తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ ఏమైనా కార్యకర్త ఆయన ఏమైనా ఎంపీటీ సార్ జెడ్పీటీ సార్ వార్డు మెంబరా ఆయనే స్వయంగా చెప్తున్నాడు 24 గంటల కరెంటు దండగట రైతులకు 3 గంటలు చాలట 3 గంటలు కంటే ఎకరానికి గంట సరిపోద్దట టైం ఈయన దండి పెద్ద రైతు ఈయనకి వ్యవసాయం గురించి తెలుసు ఇటు పెద్ద దొంగ ఓటుకున్నాడు దొంగ భూ కబ్జాదారుడు బ్లాక్ మెయిలర్ ఈయన పెద్ద వ్యవసాయం చేసే రైతు మొగోలు లెక్కలు చెప్తున్నాడు 3 గంటలు ఇస్తే సరిపోద్దట ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండు రైతులకేమో కరెంటును కోసి 3 గంటలు ఇవ్వాలి
దొంగలకు సద్దులు కట్టి దేశాన్ని దాటించడం మాత్రం యథేచ్ఛగా కొనసాగించి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ గా మార్చాలి స్కాములు చేసి చేసి అంటే దోచుకునే దొంగలకు బడబాబులకు ఉన్న విలువలో రవ్వంత కూడా రైతులకు ఇవ్వద్దు ఇది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్ ఎవడు చెప్పిండు నిన్ను ఎవడు అడిగిండు కరెంటు మీ ముఖానికి గతంలో 8 గంటల కరెంట్ అంటే 8 గంటలల్లో ఎన్నడ సచ్చింది లేదు కరెంటు ఆ రైతులకు ఉపయోగపడ్డది లేదు ఇలా తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలు ఉన్నాయి కదా ఏ మారుమూల ప్రాంతానికి పోయినా 10 లక్షల పైనే ఉంది ఎకరం రేటు కానీ తక్కువ లేదు అసలు భూములు దొరకట్లే విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది భూములకు ఎందుకు పెరిగింది ఉచిత కరెంటు వస్తుంది రైతు బంధు వస్తుంది సరిపడా నీళ్లు వస్తున్నాయి సమయానికి ఎరువులు వస్తున్నాయి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం అన్ని రకాల రైతన్నలను ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణలో ఉంది భారతదేశంలో మాత్రమే భారతదేశం అంతా తెలంగాణలో మాత్రమే కొనసాగుతుంది ఈ పాలన దాని ఓరవలేక మీ అదురు మీ అవకాశం కోసం మీ అధికారం కోసం మీరు దిగజారుతున్నటువంటి నీచ మనస్తత్వం మీరు బయట పెట్టుకున్నారు ఇక ఆయన ఇంకో కోమటిరెడ్డి అంటాడు ఆయన ఏదో ఉత్తరే అన్నాడు ఆయన చేతులు ఉండదా మాకు ఆదిష్టానం నిర్ణయించండి మీ పీసీసీ ప్రెసిడెంట్ మీ అన్నోడు పీసీసీ ప్రెసిడెంట్ కాదా మరి ఇట్లాంటి తత్వం ముందర ఎందుకు పెట్టుకున్నారు ఆదిష్టానం అన్నట్టే కదా పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణకు అది కూడా సోయి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన మాటలు అంటే మేము తర్వాత మరణ నిర్ణయం తీసుకుంటాం మీ ఇష్టం మీ జాగిరి అది ఏ నిర్ణయం తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు మీ నోటికి వచ్చింది మాట్లాడుకుంటా పోండి దొంగలకు సద్దులు మోసే మీరు పాలిస్తే తెలంగాణ మరొకసారి యాగం అవుతుంది తప్ప పేరుకు రాదు గడిచిన కాలం అంతా మీ పాలనలే ఉన్న తెలంగాణ ఎన్నడూ బతికి బట్ట కట్టలే ఇవాళ రైతన్నలు ఇలా గౌరవంగా బయటకు వస్తున్నారు తప్ప గతంలో రాలే ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సీతక్క ఎమ్మెల్యేనట కదా అంటే అదొక పెద్ద జోకట అంటే ఇంకెంతకాలం అవమానిస్తారు మీరు ఇట్లా గిరిజనులను దళితులను ఇంకెంతకాలం అవమానిస్తారు సీతక్క ఎమ్మెల్యే అని చెప్పి మీ పీసీసీ ప్రెసిడెంట్ అంటాడు అది పెద్ద జోక్ అని కోమటిరెడ్డి అంటాడు అంటే మీ భావదారిద్ర్యం ఏంటంటే ఎంతకైనా దిగజారుతున్నారు మీరు మీ మానసిక పరిస్థితి సరిగా లేదు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం ఒకవైపు బీజేపీ రైతులకు ప్రజలకు ఉచితాలు దండగా అంటుంది రైతన్నల పైన నల్ల చట్టాలు తీసుకొచ్చేసి బలవంతంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎంతోమంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పాపం ఇవాళ బీజేపీకే చెందుతుంది ఇవాళ అదానీ అంబానీలకు దోచిపెట్టే సంపాదనలో 5% కాదు ఇవాళ రైతులకు ఇచ్చి మనం కల్పించే సౌకర్యాలు వాటిపైన కూడా మీ విషయాన్ని చెప్పినటువంటి సందర్భాలు రైతన్నలు దూషిండ్రు ఇలా బీజేపీ పాలనలో ఏ కూడా చోట రైతు హ్యాపీగా లేడు తెలంగాణలో నీళ్లు సస్యశ్యామలంగా అందుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాజెక్టులకు జాతీయ హోదా కూడా ఇవ్వమంటే ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు ఇవ్వలేదు అట్లాంటి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే మీ ఆలోచన విధానమే భారతదేశ వెనుకబాటుతనానికి గురి కావడానికి కారణం అనేది కూడా ప్రజలందరికీ తెలుసు రైతన్నల పట్ల మీరు పాడేసుకుంటున్నటువంటి నోరు అత్యంత దుర్మార్గం దరిద్రం ఇది అసలు దుర్మార్గం దరిద్రం ఇవ్వాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ భారతదేశానికి దుర్మార్గం మీ పాలన అంత ముందించిండ్రు రాబోయే రోజుల్లో బీజేపీ పాలన కూడా అంతమొందిస్తారు రైతన్నలను గుండెల్లో పెట్టుకుంటున్నటువంటి కేసీఆర్ గారే భారతదేశానికి నాయకుడు తెలంగాణకు నాయకుడు మీలాంటి దొంగలు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేశారు తప్ప ప్రజల కోసం ఏ ఒక్కరోజు చేయలేదు అనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ మరొకసారి రైతన్నలపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బిడ్డ తరిమి తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తాం ఏం పేరు పెద్ద మనిషి పేరు వీరప్ప వీరప్ప ఏం చేస్తుంది జీవాలు కట్టున్నావే మేకలే ఉన్నాయి ఉన్నాయి మేకలు మరి ఏం సంగతి కాంగ్రెస్ ఆయనలు మొత్తం వస్తే కరెంట్ తీసేస్తా అంటారు మొత్తం 3 గంటలు కూడా ఉచిత కరెంట్ ఏరంట కాంగ్రెస్ అమ్మాయితారో ఇట్లా జనం ఆగమవుతారు ఎట్లా మరి ఇది ఎట్లా 3 గంటలు ఇస్తారట అది కూడా 3 గంటలు ఇస్తే జనం ఆగమవుతారు కన్నా ఉచిత కరెంట్ తీసేస్తారట అంత అసలు అవసరమే అంటారు మరి అది ఆగంబత్కే రైతు ఆగంబత్కే రైతు ఆగమవుతుంది మరి ఎట్లా మళ్ళీ రేపు వచ్చి నేను ఉచిత కరెంట్ మొత్తం తీసేస్తాను రైతు బంధు కూడా తీసేస్తారట మరి ఎట్లా రైతు బంధు అంటే వ్యవసాయదారులకు పైసలు ఇస్తున్నా అది బంధు అయినా సరే కానీ కరెంట్ ఉండాలి కన్నా కరెంట్ ఉంటే అన్ని పనులు అయ్యేది నువ్వు అన్న కరెక్ట్ ఇప్పుడు నువ్వు మంచిగా చెప్పినావు నువ్వు కరెంట్ ఉంటేనే మన పనులు అవుతాయి అన్ని మరి కరెంట్ పోయినాక మనకి ఏడ పనులు అవుతాయి ఫ్రీ కరెంట్ ఇయ్యనే ఇయ్యన ఉంటాడు మరి ఆయన వేస్తారా ఓట్లు జనాలు అయ్యారాయా అయ్యర్ అట్లా చేస్తే ఇయర్ ఇయర్ అంతేనా ఇయర్ కరెంట్ మంచిగా ఇచ్చేట వాళ్ళకే వేస్తారు కరెంట్ మంచిగా కరెంట్ 3 గంటలు ఇస్తాడంట కరెంట్ మంచిగా ఇవ్వాలి రైతు కూడా మంచిగా చూడాలి జనాలు కూడా మంచిగా చూడాలి అట్లయితే మంచిగా ఎవరు చేస్తున్నారో వాళ్ళు వస్తారు ఇప్పుడు మంచిగా ఉందా కరెంట్ వస్తుందా మంచిగా
ఇప్పుడు అయితే ఇప్పుడు మధ్యాహ్నం ఉంది కరెంట్. మీరు రేపు సంగతి చెప్పలేదు. అదే రేపు కూడా వాళ్ళు వాళ్ళ గంటకు అధికారంలో వస్తాం, 3 గంటలు ఇవ్వాలి తెలంగాణలో. అంత కరెంట్ ఎందుకు అంటున్నా ఆయన, ఏం చెప్పాలి? అది ఆయనకి ఏమో ఇదేం తెలుస్తుంది ఆయనకి. ఇప్పుడు మధ్యాహ్నం ఉంది కరెంట్. ఇప్పుడు అయితే ఏం దొల్లిలేదు కరెంట్. వ్యవసాయదారు కూడా మంచిగా పొలం ఉన్నకాడ కూడా మంచిగా వాడుతుంది. ఏమి వెళ్ళిపోలేదు ఈసారి మంచిగా ఉంది. మేము కాంగ్రెస్ లో వస్తే మొత్తం ఉన్నకాడ కరెంట్ 3 గంటలు ఇస్తాము. అసలు ఎందుకు కరెంట్ ఇంతగానో అనవసరంగా వేస్ట్ అవుతుందని చెప్పేసి. రైతు ఆగమైతారా? పంటలు తక్కువైపోతాయి, పంటలు తక్కువైతాయి, మళ్ళీ పంటలు తక్కువైతే గాసం మళ్ళీ ధర ఎక్కువరా? అంతే కదా. నువ్వు మనము ఇప్పుడు రైతు పెరుగుతుందా తగ్గుతుందా అది చూడు. నువ్వు రైతు పెరుగుతుంది, మనం పెరుగుతున్నాం, పంట కూడా పెరుగుతుంది, సరిపోతుంది. నువ్వు పంట తక్కువ చేస్తే రైతు పెరుగుతుండే, ఇప్పుడు అది ఏం సరిపోతుంది? అది అంతా సరిపోతుందా? తింటానికి గింజలు సరిపోతాయి. నువ్వు మనం ఎక్కువ అవుతున్నాం, పంట తక్కువ అవుతుంది, ఇంకా ధర ఎక్కువ, మళ్ళీ సరిపోదు, గోదాములు ఆగాయి. మరి ఇప్పుడు అట్లా అంటే కరెంట్ ఇయ్యాలి, మనం ఓట్లేద్దామని. కరెంట్ ఇచ్చిన వాళ్ళకే ఓట్లేయాలి అంతే. కరెంట్ ఇచ్చిన వాళ్ళకి మనకు సాధారణ మంచిగా చేసిన వాళ్ళకే ఓట్లేస్తాం. ఏం ఇయ్యకూడదు సార్ ఆయన, అంతే మంచిద్దాం. ఈ కరెంట్ ఎక్కువ తీసేస్తే ఇవాళ రేపు రైతేం కావాలి, ఇంతగా రైతు ఆగమవుతారు, రైతు ఆగమవుతారు, మేము ఆగమవుతాం అంతే. సరే అండి, మంచి విషయం. నమస్తే. నమస్తే. ఏం పేరు? పెద్ద మనిషిని పేరు? నరసింహ. నరసింహ గారు ఎంత ఏం చేస్తారు? ఇగో ఆయన గొర్రె ఏమైనా భూమి చాకున్నా? ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు రైతులకు ఇప్పుడు మామూలు అయితే ఉచిత కరెంట్ వస్తుంది అంతే కదా. కరెంట్ అయితే ఏం కడతలేం కదా మనం బిల్లులు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆయన ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో అమెరికాలో మాట్లాడుతూ కరెంటుకు అసలు అవసరమే లేదు, 2 గంటలు 3 గంటలు ఇస్తా కరెంట్. అసలు కరెంట్ ఉచితం ఎందుకు ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి దీన్ని మనం ఒప్పుకుందామా? మనకు అడ్మిషన్ లేనప్పుడు మనం ఓటేసి ఏమున్నాము, ఏసి ఏమున్నా? రైతులు అడ్డినప్పుడు ఎట్లా? రైతుని ఖరా చేసినప్పుడు ఓడి వేసేమన్నా వేయకుండా, నువ్వు ఉంటే లేకుంటేది మాకు అంతే కదా. అంటే రైతే కరెక్ట్. ఇప్పుడు నేను ఏమంటాను, ఒక ఎకరానికి ఒక గంట పాటు నీళ్ళు ఇస్తే సరిపోవా అంటాడు ఆయన. సరిపోతాయి? సరిపోవు అన్న, గంట సరిపోవు, గంటలు ఒక్కటే మడి పడుతుంది. మరి కడమైన ఎక్కడ పోవాలి? అవును, అంటే 3 ఎకరాలున్నోడికి 3 గంటలు ఇస్తే సరిపోద్దా అంటాడు. గంటలు ఎక్కడ పడదా? సరిపోదా? మరి అట్లాంటప్పుడు ఎట్లనే మరి ఉన్నాయి? ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు మంచిగా వస్తుందా కరెంట్? ఇప్పుడు మంచిగా ఇప్పుడు కరెంట్ ఉంది, ఇప్పుడు ఉంది, మంచిగా మంచి వేస్తున్నా కేసీఆర్ కరెంట్ విషయంలో? కరెంట్ మంచిగా వస్తుంది, వాటర్ నీళ్ళు వస్తుంది, మా బోర్డు మంచిగా నడుస్తున్నాయి. ఇప్పుడు మనకేం బాగాలేదు, మనకు ఏంటంటే 24 అవర్స్ మనకు నడుస్తుంది కరెంట్. ఇక్కడ ఇప్పుడు నువ్వు కరెంట్ తీసేసంటే మరి నేను ఓటు వేసేయండి, నేను వేయకే నీకు, నేను ఎట్లా బతకాలి? రైతు ఎట్లా బతకాలి? నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు నాకు కన్నూరు లేని జీవం ఉంది, అది ఎట్లా బతకాలి? ఇప్పుడు కరెంట్ చేస్తే నేను ఒక మాడే చేసుకుంటావు, ఇప్పుడు ఒక మాడే వాడుతుంది ఒక గంట ఇస్తే. ఇలా బయటికి వెళ్తే జీవాలు దాతాయి. ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా నువ్వు లోపల ఒకటే మాడే వాడు పెట్టుకుంటే నోరు లేని ఎక్కడ పోయి తాగుతాయి నీళ్ళు? వాస్తవం కదా. మనం అంటే ఎన్ను పోయి నడుకొని తాగుతాం. ఇప్పుడు అవైతే నోరు లేని ఒకటే రెండు ముప్పై వంద 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 పెట్టుకో, నీళ్ళు కూడా పోయాలి. అదే ఇప్పుడు మామూలుగా నీళ్ళు కూడా పెరిగే వందే వర్షాలు పడుతున్నాయి. నీళ్ళు పెరిగినప్పుడు కరెంట్ ఉంటేనే కదా 4 గింజలు పారేది. మరి ఇట్లా ఇట్లా ఎందుకంటారే నాకు అర్థం కాకూడదు. కాంగ్రెస్ మాకేం కాదు, మేము తిరుగుతున్నాం, మాకు గీతకపోతున్నాం, మాకు ఇట్లా అంటే అట్లనే కాంగ్రెస్ వాళ్ళు. అదే మరి ఇట్లా చేస్తా అంటే మేము ఎవరు నచ్చారు ఇక్కడ, ఏ ఓట్లు కూడా పోయారు. రేవంత్ రెడ్డి అట్లా అంటే అంత పెద్ద ఆయననే అంటుంటే కరెంట్ మొత్తం తీసేస్తాం నమ్ముతారనే జనాలు? జనాలు నమ్మరు, జనాలు కూడా ఓట్లు ఓట్లు వస్తే మాత్రం కొడతారు, కరెంట్ చేస్తే మాత్రం కొడతారు. కడుపు కొడితే ఎవరు అవుతుంది చెప్పు? నువ్వైనా నేనైనా రైతు మంచి బతకాలి, రైతు సేవ్ అయ్యాయి సాధించు, ఇంకా 4 ఓట్లు నీకు ఎక్కువేస్తా, అది లెక్క చేయాలి. కానీ నువ్వు వచ్చేదాన్ని చెడ కొడతా అంటే నాకు ఓట్లే, నేను గెలుస్తాను, నువ్వు కరెంట్ తీసేస్తా అంటే ఎవరు వేస్తాను? నీకు చేస్తారా? ఎప్పుడు వేయరు అనేది నేను శ్వాసమైన మనకి ఏదైనా సాధ్యమైన పని చేయి, సాధించు, దాన్ని గెలిపించి గెలుచు, సాధించు, నడిపి, అది లెక్క. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఏమని చెప్తావారు నువ్వు ఇట్లా చేయడం? మేము మా దగ్గరకు వస్తే మాట్లాడతాం. నేను అన్నాడు కరెక్టేనా అన్నాడు, ఈడ కాదు ఎక్కడో అన్నాడు, వేరే దిక్కులో అది ఎక్కడో అన్నాడు. కానీ మరి కరెంట్ ఎక్కడ తీస్తాడు, ఎక్కడ ఇది చేస్తాడు తెలియాలి, మనకు తెలియాలి ఫస్ట్, తెలియాలి. తెలియని కూడా మనం కూడా పోయి ఆడతాం, మాట్లాడతామంటే ఏమని చెప్తామంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కరెంట్ మంచిగా వస్తుందా? మంచిగా వస్తుంది. ఓకే, రైట్ పెద్ద మనిషి మంచిది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఉచిత కరెంటు అదో ఏదో నడుస్తూ ఉంది, పోతా ఉంది, రేపు ఆయన కాంగ్రెస్కి సంబంధించి ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఇవాళ మొత్తం ఒక ఎకరానికి ఒక గంట కరెంట్ ఇస్తే సరిపోదా, 3 గంటలు కరెంట్ ఇస్తా, ఉచిత కరెంటు తీసేస్తా అంటున్నాడు. ఎట్లా చేద్దాం దీన్ని? ఓకే అంటామా లేకపోతే ఏమంటావు? 3 గంటల కరెంట్ అంటే సరిపోదు.
అంటే ఎందుకు సరిపోదు? నీళ్ళు బోరు ఇప్పుడు వాటర్ ఏముంటుంది అంటే నీళ్లు గ్యాబీస్ కూడా పోసే బోరు ఉంటాయి. అవును. అది గిని 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 పోస్తుంది. మూడు గంటలలో ఏం పారుతుంది? ఒక దయ వారది. ఒకటేమో 5 inches అది ఉంటే, ఒక అడ 1 inch వచ్చినప్పుడు గంట ఇస్తే ఏం సరిపోతుంది? మరి అది అట్లా అంటుండే ఉచిత కరెంట్ కూడా తీసేస్తా అంటుండే. మంచిదేనా మరి ఉచిత కరెంట్ తీసేస్తే అది కాని పని. మరి ఇట్లా చేస్తే ఎట్లా? ఉచిత కరెంట్ అంటే మళ్ళీ రైతులు మళ్ళీ ఆపడలేకనే ఆపలేక. అప్పుడు ఎట్లా ఉండదు? తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండే చెప్పు నాకు, నియ్యతగా చెప్పు. తెలంగాణ రాకముందు కాదు కానీ అప్పుడు ఫస్ట్ కరెంట్ వచ్చినప్పుడు మీటర్ ఎంత కాలితే అంత కరెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీటర్ ఏమైనా మీటరా మీకు? మీటర్ ఏం లేవు. తీసేది అసలు మీటర్కి సంబంధం లేదు. ఎంత బిల్లు కడుతున్నావు కరెంటుకు? నెలకు 30 కడతా. ఇక అది అది మామూలుగా అది సర్చార్జ్ అంటారు దాన్ని. దానికి అదే ఉంటుంది నీకు రుణాలు ట్రాన్స్ఫర్ దానికి ఏమి ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు 3 గంటలు కరెంట్ ఇస్తా అంటే నువ్వు అన్నట్టు ఒకరికి 3 ఎకరాలు ఉండే, ఒకరికి 5 ఎకరాలు ఉండే, ఒకరికి 6 ఎకరాలు ఉండే, మరి అది యాక్సెప్ట్ చేద్దామా దాన్ని? 3 గంటల కరెంట్ అంటే మరి ఇట్లా మాట్లాడితే ఏం చేద్దాం? మంచిగానే ఉంది. ఇది 3 గంటల కరెంట్ అంటే కుదరదు అది. మరి ఆయన అట్లా మాట్లాడుతుంది ఎట్లా చేద్దాం? రేపు అధికారంలోకి వస్తే అది 3 గంటల కరెంట్ ఎత్తాడు, ఉన్నతాది కరెంట్ ఎత్తాడు, అప్పుడు ఏం చేద్దాం? ఈ చంద్రబాబు కదా పోలేదా, బట్టల మీద తీగలు ఎండేసుకోమంటే చంద్రబాబు పోయిడు గట్టిని. ఇప్పుడు ఈయన కూడా అంతే అంటావు? ఇంకా అంతే అంతే. ఈడ కదా అడగదు నేను అనేది నాకు, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కొంచెం జర అదవుతున్నాం, జర కాలం అవుతుంది, నీళ్లు నీళ్ళు వస్తున్నాయి, జర ఎంతో అంత పడుతుంది మనకు. ఇలాంటి టైంలో మళ్ళీ 3 గంటల కరెంట్ ఇస్తా అంటే ఏం చేద్దాం? 3 గంటల కరెంట్ దాన్ని మరి యాక్సెప్ట్ చేద్దామా లేకపోతే ఎట్లా చేద్దాం? ఏమైనా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామా ఎట్లా చెప్తాం వాళ్ళకి బుద్ధి? నువ్వు అన్నీ అట్లాంటి రైతు అనాలే, మరి నాకు 3 గంటలు ఎట్లా సరిపోద్దు అని చెప్పేసి నువ్వు అడుగు. అడిగే అడగండి, ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? వాళ్ళని అడగ. 3 గంటల కరెంట్ అండి, ఏడా సరిపోదు? సరిపోదు 3 గంటల కరెంట్. ఇప్పుడు 3 గంటల కరెంట్ ఎవడిస్తాడు? ఇస్తా అంటే ఒప్పుకోవా? మరి ఒప్పుకోడు, వాడు ఇయ్యడు. వాడు ఇజ్జత్ ఉండేదానికి ఇలువ ఉండదు. అంతేనా? 3 గంటల కరెంట్ ఇస్తే ఇలువ ఉండదు. మొత్తం ఇవ్వాల్సిందే అంటావు? తప్పది. ఫ్రీకి వెళ్ళావా? అసలు ఉచితం డబ్బులు కడతావా? కాకుండా ఇంకా 10 రూపాయలు ఎగస్ట్ అయినా సరే కానీ ఇక రైతుగా ఏం మిలుగది. అంతే, ఏం మిలుగది ఆయన 3 గంటలు ఇస్తే. అంతేనా? సరేనే పెద్దవాళ్ళు. 2 ఎకరాలు పెట్టావు? మరి 2 ఎకరాలకు రేపు 3 గంటలే కరెంట్ ఇస్తాను. మరి ఎట్లా అంటే ఎట్లా చేస్తాడు ఆయన రైతులు? మరి ఏం చేస్తావు ఒకటి 3 గంటలు మళ్ళీ అది కూడా దానికి మళ్ళీ మీటర్లు పెడతారు? మీటర్లు పెడతారు. మీటర్లు పెడతారు. మరి మీటర్లు పెడితే మరి రైతుకు అట్లా ఏం పంట పండుతుంది, ఏం ఎట్లా పడుతుంది రైతు? మరి అదే నువ్వు అడగాలి, 3 గంటలు ఇస్తా ఉంటుంది కదా. అడగాలంటే ఆయన ప్రభుత్వం మీదకి వచ్చినప్పుడు మాకేం అది ఇయ్యకుంటే రాకముందుకే అంటుంటే వచ్చినాక, ఇప్పుడు రాకముందుగా 3 గంటలు ఇచ్చినప్పుడు వచ్చినాక ఇస్తాడు అని ఇయ్యకుంటే మరి ఆయన ఎట్లా ఆయన ఉంటాడు? ఇప్పుడైతే మంచిగా ఉంది కదా కరెంట్ అయితే. అట్లా కాదు పెద్ద, నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు, ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నావు, అప్పుడు ఎట్లా ఉండే కరెంట్? ఇప్పుడు ఎట్లా ఉంటుంది కరెంట్? ఉండపోయేది ఉన్న జర నీళ్ళు అయినా నీళ్ళు ఇట్లా లేకుండా లేకుండా. ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. మరి ఆయన వస్తే ఆయనకి ఏమైనా చెప్తావా నువ్వు? ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇది తప్పు అని చెప్పేసి ఏమైనా చెప్తావా? చెప్తా. ఇప్పుడైతే ఎవరైతే 3 గంటలు కరెంట్ ఇస్తారా? ఎందుకు చెప్పారు? రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన ఒక డైరెక్ట్గా 3 గంటలే ఇస్తాం కదా. మరి ఎట్లా వాడతా సార్? మాకు పారది, మాకు వీళ్ళు మేము ఏం తినాలే ఎట్లా పట్టించుకోవాలి? 3 గంటల కరెంట్ ఇస్తాను. అరే రేవంత్ రెడ్డి, నువ్వు భూమి మీద నిలబెడితే 3 జానాలు లేవు, 3 ఫీట్లు లేవు. నేను బొంద పెట్టేందుకు 3 ఫీట్ల జాగదాలు. నీకెందుకురా 300 ప్లాట్లు, 300 ఎకరాల భూమి, దొంగ భూమి? ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా? ఇంత మస్తే నీకు కొడుక, నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి? రైతుల మీద నీకు ఎందుకు ఇంత కన్నీరతనం? ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా? ఎన్నడన్నా 9 గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిందా? 24 గంటల కరెంటు ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంట్ చేస్తావా? ఎకరానికి 1 గంట చాలంటావు, 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు? నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటలలో వండిచ్చే కరెంటుతోనే అది తింటున్నావురా నువ్వు? కొడుక రేవంత్ రెడ్డి, నువ్వు రైతులతో గోక్కుంటున్నావు, నేను బొంద పెడతాను, ఉన్నవి 3 ఫీట్లు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐల మీటింగ్లో అమెరికాలో మాట్లాడుతూ ఆయన అధికారంలోకి రాకముందే 3 గంటల కరెంటు, 1 ఎకరానికి గంట అనేది ఆయన ఏమన్నా నాగలు కట్టి దున్ని పారిస్తే తెలిసేది, అది ఎకరానికి ఎంత పడుతుంది అనేది అది తెలియక ఎన్ఆర్ఐల మీటింగ్లో
ఆయన అధికారంలో రాక ముందుకే మూడు గంటల కరెంట్ అంటుండో, అధికారంలో వస్తే పుట్టుకున్న మర్చిపోయి అధికారంలోకి గాంక వస్తే ఆయన మూడు గంటలు కాదు గంటన్నర ఇచ్చేది కూడా నమ్మకం లేదు అని తెలంగాణ రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ గాంక అధికారంలోకి వస్తే మళ్ళీకి మనకు తెలంగాణకు 1000 మోటార్లు పెట్టే స్థితికి తీసుకొచ్చే అవకాశాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరూ ఇది మనసులో పెట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మనం ఏమన్నా ఇప్పుడు ఎట్లా స్వచ్ఛంగా ఇండ్ల కాడ ఉండి మోటార్లు పెట్టుకొని మంచిగా ఉంటున్నామో అదే రకంగా ఉంటాము దయచేసి రైతు సోదరులందరూ ఈ ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు కూడా ఓటు వేయడానికి సిద్ధం కాకూడదని మీ అందరికీ మనవి చేస్తున్నాం అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రైతు సోదరులకు కౌలు రైతులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా నిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐల సమావేశంలో రైతులను ఉద్దేశించి తన యొక్క వక్రబుద్ధిని చూపించాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులట మూడు ఎకరాలకు సంబంధించిన రైతులే ఉన్నారట ఎక్కువ ఈ మూడు ఎకరాల మంది రైతులకు మూడు గంటల కరెంటే సరిపోద్ది అంటుండు 24 గంటల కరెంట్ రావద్దట ఏ ఊళ్ళకి ఏం లేకముందుకే నీకు అధికారం రాకముందుకే 24 గంటల కరెంట్ వద్దని చెప్తున్నావు నువ్వు నీ పక్క మీద ఉన్న ఎన్ఆర్ఐలకిన ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి మీకు ఎన్ఆర్ఐలు మేమిగిన మిమ్మల్ని అందరి చూసి మేమిగిన గర్వపడుతున్నాం ఇతర దేశాలలో మా దేశానికి సంబంధించిన వాళ్ళు మంచి సెటిల్ అయి ఉన్నట్టు ఉన్నారు కాబట్టి అయ్యా మీకు సంబంధించిన 100లాది ఎకరాల భూమి కావచ్చు మీకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి మా రైతులకు తెలంగాణ రైతులే కదా కౌలు చేసేది నీ భూములు సాగు కావాలనుకుంటే మా కౌలు రైతులే కదా చేయాల్సింది నీ భూములు ఓలు చేస్తారు నీ ఎకరం 2 ఎకరాలకు సంబంధించి మీకేం తెలుస్తుంది మెరిగిన ఆలోచన చేయాలి ఆ బ్లాక్ మెయిలరు రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని కనుక మీరు ఇదే విధంగా ఆయనకు మద్దతు పలికిరనుకో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన రైతులు ఇతర దేశాలలో ఉండి అనుకోని మీరు అందరికీ మనవి చేస్తున్నాము అదేవిధంగా రైతులందరికీ మరొక మరి ఆలోచన చేయాలి అధికారంలోకి రాకముందుకే కరెంటు వద్దంటుండు అయ్యా నిన్న కాక ముందు వచ్చిన మీ కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగింది 24 గంటల కరెంటు లేక మొన్న కేసీఆర్ గారికి వచ్చి వేడుకున్నాడు ఆయనను అడిగి అయ్యా మాకు తినడానికి తిండి లేదు మీ తెలంగాణ రాష్ట్రం నుంచి మాకు బియ్యం పంపి అనే పరిస్థితికి వచ్చినాం ఇలా ఎడంగా వచ్చింది అదంతా సాధ్యం కావడానికి 24 గంటల కరెంటు కేసీఆర్తోనే సాధ్యమైంది దయచేసి ప్రతి ఒక్కరికిన కాంగ్రెస్ సోదరులకిన మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ రేవంత్ రెడ్డి రేపు ఎన్ని గెలిచినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా ఉండే పరిస్థితికి లేదు చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాడు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మాత్రమే తన కుట్ర పంతును మినహాయించి అంతకు మించి ఏం లేదని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయదని తెలియజేస్తున్నాను జై తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది చాలా స్పష్టంగా ఎన్నో సందర్భాల బయటకు వస్తూ ఉన్నది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పోతని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పోతని పబ్బం గడుపుకున్నప్పటికీ వాళ్ళ నిజస్వరూపం అనేది ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటుంది ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక కార్యకర్త కాదు ఓటుకు నోటు దొంగ ఎవడైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి వాడు కార్యకర్త కాదు స్వయాన వారి ఆధిష్టానం ఢిల్లీ నుంచి నియమించినటువంటి తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ ఏమైనా కార్యకర్త ఆయన ఏమైనా ఎంపీటీ సార్ జెడ్పీటీ సార్ వార్డు మెంబరా ఆయనే స్వయంగా చెప్తున్నాడు 24 గంటల కరెంటు దండగట రైతులకు 3 గంటలు చాలట 3 గంటలు కంటే ఎకరానికి గంట సరిపోద్దట టైం ఈయన దండి పెద్ద రైతు ఈయనకి వ్యవసాయం గురించి తెలుసు ఇటు పెద్ద దొంగ ఓటుకున్నాడు దొంగ భూ కబ్జాదారుడు బ్లాక్ మెయిలర్ ఈయన పెద్ద వ్యవసాయం చేసే రైతు మొగోలు లెక్కలు చెప్తున్నాడు 3 గంటలు ఇస్తే సరిపోద్దట ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండు రైతులకేమో కరెంటును కోసి 3 గంటలు ఇవ్వాలి దొంగలకు సద్దులు కట్టి దేశాన్ని దాటించడం మాత్రం యథేచ్ఛగా కొనసాగించి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్గా మార్చాలి స్కాములు చేసి అంటే దోచుకునే దొంగలకు బడాబాబులకు ఉన్న విలువలో రవ్వంత కూడా రైతులకు ఇవ్వద్దు ఇది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్
ఎవడు చెప్పిండు నిన్ను ఎవడు అడిగిండు కరెంటు మీ ముఖానికి గతంలో 8 గంటల కరెంట్ అంట 8 గంటలల్లో ఎన్నడ అచ్చింది లేదు కరెంటు రైతులకు ఉపయోగపడ్డది లేదు ఇలా తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలు ఉన్నాయి కదా ఏ మారుమూల ప్రాంతానికి పోయినా 10 లక్షల పైనే ఉంది ఎకరం రేటు కానీ తక్కువ లేదు అసలు భూములు దొరకట్లే విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది భూములకు ఎందుకు పెరిగింది ఉచిత కరెంటు వస్తుంది రైతు బంధు వస్తుంది సరిపడా నీళ్లు వస్తున్నాయి సమయానికి ఎరువులు వస్తున్నాయి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం అన్ని రకాల రైతన్నలను ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణలో ఉంది భారతదేశంలో మాత్రమే భారతదేశం అంతా తెలంగాణలో మాత్రమే కొనసాగుతుంది ఈ పాలన దాని ఓరవలేక మీ అదు మీ అవకాశం కోసం మీ అధికారం కోసం మీరు దిగజారుతున్నటువంటి నీచ మనస్తత్వం మీరు బయట పెట్టుకున్నారు ఈయన ఇంకో కోమటరేట్ అంటాడు ఆయన ఏదో ఉత్తరే అన్నాడు ఆయన చేతులు ఉండదా మాకు ఆదిష్టానం నిర్ణయించండి మీ పీసీసీ ప్రెసిడెంట్ మీ అన్నోడు పీసీసీ ప్రెసిడెంట్ కాదా మరి ఇట్లాంటి తత్వం ముందర ఎందుకు పెట్టుకున్నారు ఆదిష్టానం అన్నట్టే కదా పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణకు అది కూడా సోయి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన మాటలు అంటే మేము తర్వాత మరణ నిర్ణయం తీసుకుంటాం మీ ఇష్టం మీ జాగిరి అది ఏ నిర్ణయం తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు మీ నోటికి వచ్చింది మాట్లాడుకుంటా పోండి దొంగలకు సద్దులు మోసే మీరు పాలిస్తే తెలంగాణ మరొకసారి యాగం అవుతుంది తప్ప పేరుకు రాదు గడిచిన కాలం అంతా మీ పాలనలే ఉన్న తెలంగాణ ఎన్నడూ బతికి బట్ట కట్టలే ఇవాళ రైతన్నలు ఇలా గౌరవంగా బయటకు వస్తున్నారు తప్ప గతంలో రాలే ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సీతక్క ఎమ్మెల్యేనట కదా అంటే అదొక పెద్ద జోకట అంటే ఇంకెంతకాలం అవమానిస్తారు మీరు ఇట్లా గిరిజనులను దళితులను ఇంకెంతకాలం అవమానిస్తారు సీతక్క ఎమ్మెల్యే అని చెప్పి మీ పీసీసీ ప్రెసిడెంట్ అంటాడు అది పెద్ద జోక్ అని కోమటిరెడ్డి అంటాడు అంటే మీ భావదారిద్ర్యం ఏంటంటే ఎంతకైనా దిగజారుతున్నారు మీరు మీ మానసిక పరిస్థితి సరిగా లేదు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం ఒకవైపు బీజేపీ రైతులకు ప్రజలకు ఉచితాలు దండగా అంటుంది రైతన్నల పైన నల్ల చట్టాలు తీసుకొచ్చేసి బలవంతంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎంతోమంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పాపం ఇవాళ బీజేపీకే చెందుతుంది ఇవాళ అదానీ అంబానీలకు దోచిపెట్టే సంపాదనలో 5% కాదు ఇవాళ రైతులకు ఇచ్చి మనం కల్పించే సౌకర్యాలు వాటిపైన కూడా మీ విషయాన్ని చెప్పినటువంటి సందర్భాలు రైతన్నలు దూషిండ్రు ఇలా బీజేపీ పాలనలో ఏ కూడా చోట రైతు హ్యాపీగా లేడు తెలంగాణలో నీళ్లు సస్యశ్యామలంగా అందుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాజెక్టులకు జాతీయ హోదా కూడా ఇవ్వమంటే ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు ఇవ్వలేదు అట్లాంటి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే మీ ఆలోచన విధానమే భారతదేశ వెనుకబాటుతనానికి గురి కావడానికి కారణం అనేది కూడా ప్రజలందరికీ తెలుసు రైతన్నల పట్ల మీరు పాడేసుకుంటున్నటువంటి నోరు అత్యంత దుర్మార్గం దరిద్రం ఇది అసలు దుర్మార్గం దరిద్రం ఇవ్వాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ భారతదేశానికి దుర్మార్గం మీ పాలన అంత ముందించిండ్రు రాబోయే రోజుల్లో బీజేపీ పాలన కూడా అంతమొందిస్తారు రైతన్నలను గుండెల్లో పెట్టుకుంటున్నటువంటి కేసీఆర్ గారే భారతదేశానికి నాయకుడు తెలంగాణకు నాయకుడు మీలాంటి దొంగలు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేశారు తప్ప ప్రజల కోసం ఏ ఒక్కరోజు చేయలేదు అనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ మరొకసారి రైతన్నలపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బిడ్డ తరిమి తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తాం ఏం పేరు పెద్ద మనిషి పేరు వీరప్ప వీరప్ప ఏం చేస్తారు జీవాలు కట్టున్నావు మేకలే ఉన్నాయి ఉన్నాయి మేకలు మరి ఏం సంగతి కాంగ్రెస్ ఆయనలు మొత్తం వస్తే కరెంట్ తీసేస్తా అంటారు మొత్తం 3 గంటలు కూడా ఉచిత కరెంట్ ఏరంట కాంగ్రెస్ అమ్మాయితారో ఇట్లా జనం ఆగమవుతారు ఎట్లా మరి ఇది ఎట్లా 3 గంటలు ఇస్తారట అది కూడా 3 గంటలు ఇస్తే జనం ఆగమవుతారు కన్నా ఉచిత కరెంట్ తీసేస్తారట అంత అసలు అవసరమే అంటారు మరి అది ఆగంబత్కే రైతు ఆగంబత్కే రైతు ఆగమవుతుంది మరి ఎట్లా మళ్ళీ రేపు వచ్చి నేను ఉచిత కరెంట్ మొత్తం తీసేస్తాను రైతు బంధు కూడా తీసేస్తారట మరి ఎట్లా రైతు బంధు అంటే వ్యవసాయదారులకు పైసలు ఇస్తున్నా అది బంధు అయినా సరే కానీ కరెంట్ ఉండాలి కన్నా కరెంట్ ఉంటే అన్ని పనులు అయ్యేది నువ్వు అన్న కరెక్ట్ ఇప్పుడు నువ్వు మంచిగా చెప్పినావు నువ్వు కరెంట్ ఉంటేనే మన పనులు అవుతాయి అన్ని మరి కరెంట్ పోయినాక మనకి ఏడ పనులు అవుతాయి ఫ్రీ కరెంట్ ఇయ్యనే ఇయ్యనా ఉంటాడు మరి ఆయన వేస్తారా ఓట్లు జనాలు అయ్యారాయా అయ్యర్ అట్లా చేస్తే ఇయర్ ఇయర్ అంతేనా ఇయర్ కరెంట్ మంచిగా ఇచ్చేట వాళ్ళకే వేస్తారు కరెంట్ మంచిగా కరెంట్ 3 గంటలు ఇస్తాడంట కరెంట్ మంచిగా ఇవ్వాలి రైతు కూడా మంచిగా చూడాలి జనాలు కూడా మంచిగా చూడాలి అట్లయితే మంచిగా ఎవరు చేస్తారో వాళ్ళు వస్తారు ఇప్పుడు మంచిగా ఉందా కరెంట్ వస్తుందా మంచిగా ఇప్పుడు అయితే ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్ రేపు సంగతి చెప్పలేదు అదే రేపు వాళ్ళు కనుక అధికారంలో వస్తాం 3 గంటలు ఇవ్వాలి తెలంగాణలో అంత కరెంట్ ఎందుకు ఉంటున్నాయి ఆయన ఏం చెప్పాలి అది ఆయనకి ఏమో ఏం తెలుస్తుంది ఆయన ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్ ఇప్పుడు అయితే ఏం దొల్లిలేదు కరెంట్ వ్యవసాయదారు కూడా మంచిగా పొలం ఉన్నకాడ కూడా మంచిగా వాడుతుంది ఏమి వెళ్ళిపోలేదు ఈసారి మంచిగా ఉంది మేము కాంగ్రెస్ లో వస్తే మొత్తం ఉన్నకాడ కరెంట్ 3 గంటలు ఇస్తాము అసలు ఎందుకు కరెంట్ ఇంతగానో అనవసరంగా వేస్ట్ అవుతుందని చెప్పేసి రైతు ఆగమవుతారా పంటలు తక్కువ అయిపోతాయి పంటలు తక్కువ అవుతాయి మళ్ళీ పంటలు తక్కువ అయితే గాసం మళ్ళీ ధర ఎక్కువ అంతే కదా ఇప్పుడు
నువ్వు మనము ఇప్పుడు రైతు పెరుగుతుందా తగ్గుతుందా అది చూడు నువ్వు. రైతు పెరుగుతుంది, మనం పెరుగుతున్నాం, పంట కూడా పెరుగుతుంది, సరిపోతుంది. నువ్వు పంట తక్కువ చేస్తే రైతు పెరుగుతుండే, ఇప్పుడు అది ఏం సరిపోతుంది? అది అంతా సరిపోతుందా? తింటానికి గింజలు సరిపోతాయా? నువ్వు మనం ఎక్కువ అవుతున్నాం, పంట తక్కువ అవుతుంది, ఇంకా ధర ఎక్కువ, మళ్ళీ సరిపోదు, గోదాములు ఆగాయి. మరి ఇప్పుడు అట్లా అంటే వాళ్ళకి కరెంట్ ఇయ్యే వాళ్ళకి మనం ఓట్లు వేద్దామని. కరెంట్ ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేయాలి అంతే. కరెంట్ ఇచ్చిన వాళ్ళకి మనకు సాధారణ మంచిగా చేసిన వాళ్ళకే ఓట్లు వేస్తాం. ఏం ఇయ్యకూడదు సార్ ఆయన అంతే, మంచిదాం. ఈ కరెంట్ ఇయ్యకపోయి తీసేస్తే వాళ్ళ రేపు రైతేం కావాలి, ఇంతకన్నా రైతు ఆగమవుతారు, రైతు ఆగమవుతారు, మేము ఆగమవుతాం అంతే. సరే అండి, మంచి విషయం. నమస్తే. నమస్తే. ఏం పేరు? పెద్ద మనిషిని నరసింహ. నరసింహ గారు ఎంత ఏం చేస్తారు? ఇగో ఆయన గొర్రె ఏమైనా భూమి చాకున్నా? ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు రైతులకు ఇప్పుడు మామూలు అయితే ఉచిత కరెంట్ వస్తుంది అంతే కదా. కరెంట్ అయితే ఏం కడతలేం కదా మనం బిల్లులు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆయన ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో అమెరికాలో మాట్లాడుతూ కరెంటు అసలు అవసరమే లేదు, 2 గంటలు 3 గంటలు ఇస్తా కరెంట్. అసలు కరెంటు ఉచితం ఎందుకు ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి అంటారు. దీన్ని మనం ఒప్పుకుందామా? మనకు అడ్మిషన్ లేనప్పుడు మనం ఓటేసి ఏమున్నాము, ఏసి ఏమున్నా? రైతులు అడ్డైనప్పుడు ఎట్లా? రైతుని ఖరా చేసినప్పుడు ఓడి వేసేనా వేయకుండా, నువ్వు ఉంటే లేకుంటేది మాకు అంతే కదా. అంతే, రైతే కరెక్ట్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఒక ఎకరానికి ఒక గంట పాటు నీళ్ళు ఇస్తే సరిపోవా అంటాడు ఆయన. సరిపోతాయా? సరిపోవు అన్న, గంట సరిపో, గంటలు ఒక్కటే మడి పడుతుంది. మరి కడమైన ఎక్కడ పోవాలి? అవును, అంటే 3 ఎకరాలున్నోడికి 3 గంటలు ఇస్తే సరిపోద్దా అంటాడు. గంటలు ఎక్కడ పడదా? సరిపోదా? మరి అట్లాంటప్పుడు ఎట్లనే మరి ఉన్నాయి? ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు మంచిగా వస్తుందా కరెంట్? ఇప్పుడు మంచిగా ఇప్పుడు కరెంట్ ఉంది, ఇప్పుడు మంచిగా మంచి వేస్తున్నా కేసీఆర్ కరెంట్ విషయంలో? కరెంట్ అయితే మంచిగా వస్తుంది, వాటర్ నీళ్ళు వస్తుంది, మా బోర్డు మంచిగా నడుతున్నాయి. ఇప్పుడు మనకేం బాగాలేదు, మనకు ఏంటంటే 24 అవర్స్ మనం నడుస్తున్నాం కరెంట్. ఇక్కడ ఇప్పుడు నువ్వు కరెంట్ తీసేసంటే మరి నేను ఓటు వేసే ఉంది, నేను వేయకే నీకు, నేను ఎట్లా బతకాలి? రైతు ఎట్లా బతకాలి? నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు నాకు కన్నూరు లేని జీవం ఉంది, అది ఎట్లా బతకాలి? ఇప్పుడు కరెంట్ చేస్తే నేను ఒక మాడే చేసుకుంటావు, ఇప్పుడు ఒక మాడే వాడుతుంది ఒక గంట ఇస్తే. ఇక బయటికి వెళ్తే జీవాలు దాతాయి. ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా నువ్వు లోపల ఒకటే మాడే వాడు పెట్టుకుంటే నోరు లేని ఎక్కడ పోయి తాగుతాయి నీళ్ళు? వాస్తవం కదా. మనం అంటే ఎన్ను పోయి నడుకొని తాగుతాం. ఇప్పుడు అవైతే నోరు లేని ఒకటే రెండు ముప్పై వంద 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 పెట్టుకో, నీళ్ళు కూడా పోయాలి. అదే ఇప్పుడు మామూలుగా నీళ్ళు కూడా పెరిగే వందే వర్షాలు పడుతున్నాయి. నీళ్ళు పెరిగినప్పుడు కరెంట్ ఉంటేనే కదా 4 గింజలు పారేది. మరి ఇట్లా ఇట్లా ఎందుకంటారే నాకు అర్థం కాకూడదు. కాంగ్రెస్ మాకేం కాదు, మేము తిరుగుతున్నాం, మాకు గీతపోతున్నాం, మాకు ఇట్లాంటి అంటే నాయి కాంగ్రెస్ వాళ్ళు. అదే మరి ఇట్లా చేస్తా అంటే మేము ఎవరు నచ్చారు ఇక్కడ, ఏ ఓట్లు కూడా పోయారు. రేవంత్ రెడ్డి అట్లా అంటే అంత పెద్ద ఆయననే అంటుంటే కరెంట్ మొత్తం తీసేస్తాం నమ్ముతారా అనే జనాలు? జనాలు నమ్మరు, జనాలు కూడా ఓట్లు ఓట్లు వస్తే మాత్రం కొడతారు, కరెంట్ చేస్తే మాత్రం కొడతారు. కరెంట్ కొడితే ఎవరు అవుతుంది చెప్పు? నువ్వైనా నేనైనా రైతు మంచి బతకాలి. రైతు సేవ్ అయ్యాయి సాధించు, ఇంకా 4 ఓట్లు నీకు ఎక్కువేస్తా, అది లెక్క చేయాలి. కానీ నువ్వు వచ్చేదాన్ని చెడ కొడతా అంటే నాకు ఓట్లు నేను గెలుస్తాను, నువ్వు కరెంట్ తీసేస్తా అంటే ఎవరు వేస్తాను? నీకు చేస్తారా? ఎప్పుడు వేయరు అనేది నేను శ్వాసమైన మనకి ఏదైనా సాధ్యమైన పని చేయి, సాధించు, దాన్ని గెలిపించి గెలుచు, సాధించు, నడిపి, అది లెక్క. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఏమని చెప్తావారు నువ్వు ఇట్లా చేయడం? మేము మా దగ్గరకు వస్తే మాట్లాడతాం. నేను అన్నాడు కరెక్టేనా అన్నాడు, ఈడ కాదు ఎక్కడో అన్నాడు, వేరే దిక్కులో అది ఎక్కడో అన్నాడు. కానీ మరి కరెంట్ ఎక్కడ తీస్తాడు, ఎక్కడ ఇది చేస్తాడు తెలియాలి. మనకు తెలియాలి ఫస్ట్, తెలియాలి. తెలియని కూడా మనం కూడా పోయి ఆడతాం, మాట్లాడతామంటే ఏమని చెప్తామంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కరెంట్ మంచిగా వస్తుందా? మంచిగా వస్తుంది, మంచిది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఉచిత కరెంటు అదో ఏదో నడుస్తూ ఉంది, పోతా ఉంది, రేపు ఆయన కాంగ్రెస్ సంబంధించి ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఇవాళ మొత్తం ఒక ఎకరానికి ఒక గంట కరెంట్ ఇస్తే సరిపోదా, 3 గంటలు కరెంట్ ఇస్తా, ఉచిత కరెంట్ తీసేస్తా అంటుండ్రు. ఎట్లా వేద్దాం దీన్ని? ఓకే అంటామా లేకపోతే ఏమంటాను? 3 గంటల కరెంట్ అంటే సరిపోదు. ఎట్లా ఎందుకు సరిపోదు? నీళ్ళు బోరు ఇప్పుడు వాటర్ ఏముంటుంది అంటే నీళ్ళు గ్యాబీస్ కూడా పోసే బోరు ఉంటాయి. అవును, అది గిని పోస్తుంది. 3 గంటలలో ఏం పారుతుంది? ఒక దయ వారది, ఒకటేమో 5 ఇంచు అది ఉంటే, ఒక అడేంచు వచ్చినప్పుడు గంట ఇస్తే ఏం సరిపోతుంది? మరి అది అట్లా అంటుండే ఉచిత కరెంట్ కూడా తీసేస్తా అంటుండే మంచిదేనా? మరి ఉచిత కరెంట్ తీసేస్తే అది కాదు పని. మరి ఇట్లా చేస్తే ఎట్లా? ఉచిత కరెంట్ అంటే మళ్ళీ రైతులు మళ్ళీ ఆపడలేకనే అప్పలేక. అప్పుడు ఎట్లా ఉండేది తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండేది చెప్పు నాకు, నీ ఇయ్యతగా చెప్పు.
తెలంగాణ రాకముందు కాదు కానీ అప్పుడు ఫస్ట్ కరెంట్ వచ్చినప్పుడు మీటర్ ఎంత కాలితే అంత కరెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీటర్ ఏమైనా మీటరా మీకు? మీటర్ ఏం లేవు. తీసేది మస్తు మీటర్కి సంబంధం లేదు. ఎంత బిల్లు కడుతున్నావు కరెంట్కు? నెలకు 30 కడతా. ఇక అది అది మామూలుగా అది సర్చార్జ్ అంటారు దాన్ని. దానికి అదే ఉంటుంది నీకు రుణాలు ట్రాన్స్ఫర్ దానికి ఏమి ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు 3 గంటలు కరెంట్ ఇస్తా అంటే నువ్వు అన్నట్టు ఒకరికి 3 ఎకరాలు ఉండే, ఒకరికి 5 ఎకరాలు ఉండే, ఒకరికి 6 ఎకరాలు ఉండే, మరి అది యాక్సెప్ట్ చేద్దామా దాన్ని? 3 గంటల కరెంట్ అంటే మరి ఇట్లా మాట్లాడితే ఏం చేద్దాం? మంచిగా ఉంది. అయితే 3 గంటల కరెంట్ అంటే కుదరదు అది. మరి అట్లా మాట్లాడుతుంది ఎట్లా చేద్దాం? రేపు అధికారంలోకి వస్తే అది 3 గంటల కరెంట్ ఎత్తాడు, ఉన్నతాది కరెంట్ ఎత్తాడు, అప్పుడు ఏం చేద్దాం? ఈ చంద్రబాబు కదా పోలేదా, బట్టల మీద తీగలు ఎండేసుకోమంటే చంద్రబాబు పోయిడు గట్టిని. ఇప్పుడు ఈయన కూడా అంతే అంటావు? అంతే అంతే. ఈడ కదా అడగదు నేను అనేది నాకు, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కొంచెం జర అదైతున్నాం, జర కాలం అవుతుంది, నీళ్లు నీళ్ళు వస్తున్నాయి, జర ఎంతో అంత పడుతుంది మనకు. ఇలాంటి టైంలో మళ్ళీ 3 గంటల కరెంట్ ఇస్తా అంటే ఏం చేద్దాం? దాన్ని మరి యాక్సెప్ట్ చేద్దామా లేకపోతే ఎట్లా చేద్దాం? ఏమైనా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామా ఎట్లా చెప్తాం వాళ్ళకి బుద్ధి? నువ్వు అన్ని అట్లాంటి రైతు అనాలే, మరి నాకు 3 గంటలు ఎట్లా సరిపోద్దు అని చెప్పేసి నువ్వు అడుగు. అడిగే అడగండి, ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? వాళ్ళని అడగండి. 3 గంటల కరెంట్ అండి, ఏడా సరిపోదు? సరిపోదు 3 గంటల కరెంట్. ఇప్పుడు 3 గంటల కరెంట్ ఎవడిస్తాడు? ఇస్తా అంటే ఒప్పుకుంటావా? మరి ఒప్పుకోడు, వాడు ఇయ్యడు. వాడు ఇజ్జత్ ఉండేదానికి ఇలువ ఉండదు. అంతేనా? 3 గంటల కరెంట్ ఇస్తే ఇలువ ఉండదు. మొత్తం ఇవ్వాల్సిందే అంటావు? తప్పది. ఫ్రీకి వెళ్ళావా? అసలు ఉచితం డబ్బులు కడతావా? కాకుండా ఇంకా 10 రూపాయలు ఎగస్ట్ అయినా సరే కానీ ఇక రైతుగా ఏం మిలుగది. అంతే, ఏం మిలుగది ఆయన 3 గంటలు ఇస్తే. అంతేనా? సరే నేను పెద్దవాడిని. 2 ఎకరాలు పెట్టావు? మరి 2 ఎకరాలకు రేపు 3 గంటలే కరెంట్ అడగాలంటే ఆయన ప్రభుత్వం మీదకి వచ్చినప్పుడు మాకేం అది రాకముందుకే అంటుంటే వచ్చినాక ఇప్పుడు రాకముందుగా 3 గంటలు ఇచ్చినాడు, వచ్చినాక ఇస్తాడు అని ఇయ్యకుంటే మరి ఆయన ఎట్లా ఆయన ఐదేళ్ళు ఉంటాడు? ఇప్పుడైతే మంచిగా ఉంది కదా కరెంట్ అయితే. అట్లా కాదు పెద్ద, నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు, ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నావు, అప్పుడు ఎట్లా ఉండే కరెంట్? ఇప్పుడు ఎట్లా ఉంటుంది? కరెంట్ ఉండపోయేది ఉన్న జర నీళ్ళు అయినా నీళ్ళు ఇట్లా లేకుండా లేకుండా ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. ఆయనకి ఏమైనా చెప్తావా నువ్వు? ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇది తప్పు అని చెప్పేసి ఏమైనా చెప్తావా? చెప్తా. ఇప్పుడు అయితే ఎవరైతే 3 గంటలు కరెంట్ ఇస్తారా? రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన ఒక డైరెక్ట్ గా 3 గంటలే ఇస్తాం కదా. మరి ఎట్లా వాడతా సార్? మాకు పారది, మాకు మేము ఏం తినాలే, ఎట్లా పండించుకోవాలి? 3 గంటల కరెంట్ ఇచ్చారు. అరే రేవంత్ రెడ్డి, నువ్వు భూమి మీద నిలబెడితే 3 జానాలు లేవు, 3 ఫీట్లు లేవు. నేను బొంద పెట్టేందుకు 3 ఫీట్ల జాగదాలు. నీకెందుకురా 300 ప్లాట్లు, 300 ఎకరాల భూమి, దొంగ భూమి? ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా? ఇంత మస్తే నీకు కొడుక, నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి? రైతుల మీద నీకు ఎందుకు ఇంత కన్నీరతనం? ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా? ఎన్నడన్నా 9 గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిందా? 24 గంటల కరెంటు ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంట్ చేస్తావా? ఎకరంకు 1 గంట చాలంటావు, 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు? నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటలలో వండిచ్చే కరెంటుతోనే అది తింటున్నావురా నువ్వు? కొడుక రేవంత్ రెడ్డి, నువ్వు రైతులతో గోక్కుంటున్నావు, నేను బొంద పెడతాను, ఉన్నవి 3 ఫీట్లు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐల మీటింగ్లో అమెరికాలో మాట్లాడుతూ ఆయన అధికారంలోకి రాకముందే 3 గంటల కరెంటు ఒక ఎకరానికి గంట అనేది ఆయన ఏమన్నా నాగలు కట్టి దున్ని పారిస్తే తెలిసేది, అది ఎకరానికి ఎంత పడుతుంది అది తెలియక ఎన్ఆర్ఐల మీటింగ్లో ఆయన అధికారంలో రాకముందుకే 3 గంటల కరెంట్ అంటుండో. అధికారంలో వస్తే పుట్టుకున్న మర్చిపోయి అధికారంలోకి కాంక వస్తే ఆయన 3 గంటలు కాదు గంటన్నర ఇచ్చేది కూడా నమ్మకం లేదు అని తెలంగాణ రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ కాంక అధికారంలోకి వస్తే మళ్ళీకి మనకు తెలంగాణ 1000 మోటార్లు పెట్టే స్థితికి తీసుకొచ్చే అవకాశాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇది మనసులో పెట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మనం ఏమన్నా
ఇప్పుడు ఎట్లా స్వచ్ఛంగా ఇండ్ల కాడ ఉండి మోటార్లు పెట్టుకొని మంచిగా ఉంటున్నామో అదే రకంగా ఉంటాము. దయచేసి రైతు సోదరులందరూ ఈ ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు కూడా ఓటు వేయడానికి సిద్ధం కాకూడదని మీ అందరికీ మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు, రైతు సోదరులకు, కౌలు రైతులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా, నిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐల సమావేశంలో రైతులను ఉద్దేశించి తన యొక్క వక్రబుద్ధిని చూపించాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులట మూడెకరాలకు సంబంధించిన రైతులే ఉన్నారట ఎక్కువ. ఈ మూడెకరాల మంది రైతులకు 3 గంటల కరెంటే సరిపోద్ది అంటుండు, 24 గంటల కరెంట్ రావద్దట. ఏ ఊళ్ళకి ఏం లేకముందుకే నీకు అధికారం రాకముందుకే 24 గంటల కరెంట్ వద్దని చెప్తున్నావు. నువ్వు నీ పక్క మీద ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి. మీకు ఎన్ఆర్ఐలు, మేము కూడా మిమ్మల్ని అందరి చూసి మేము కూడా గర్వపడుతున్నాం. ఇతర దేశాలలో మా దేశానికి సంబంధించిన వాళ్ళు మంచి సెటిల్ అయి ఉన్నట్టు ఉన్నారు కాబట్టి. అయ్యా, మీకు సంబంధించిన 100లాది ఎకరాల భూమి కావచ్చు, మీకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి మా రైతులకు తెలంగాణ రైతులే కదా కౌలు చేసేది. నీ భూములు సాగు కావాలనుకుంటే మా కౌలు రైతులే కదా చేయాల్సింది. నీ భూములు ఓలు చేస్తారు, నీ ఎకరం 2 ఎకరాలకు సంబంధించి నీకేం తెలుస్తుంది? మెరిగిన ఆలోచన చేయాలి. ఆ బ్లాక్ మెయిలరు రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని కనుక మీరు ఇదే విధంగా ఆయనకు మద్దతు పలికిరనుకో, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన రైతులు ఇతర దేశాలలో ఉండి అనుకోని మీరు అందరికీ మనవి చేస్తున్నాము. అదేవిధంగా రైతులందరికీ మరొక మరి ఆలోచన చేయాలి. అధికారంలోకి రాకముందుకే కరెంటు వద్దంటుండు. అయ్యా, నిన్న కాక మొన్న వచ్చిన మీ కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగింది? 24 గంటల కరెంటు లేక మొన్న కేసీఆర్ గారికి వచ్చి వేడుకున్నాడు ఆయనను అడిగి. అయ్యా, మాకు తినడానికి తిండి లేదు, మీ తెలంగాణ రాష్ట్రం నుంచి మాకు బియ్యం పంపి అనే పరిస్థితికి వచ్చినాం. ఇలా ఎడంగా వచ్చింది, అదంతా సాధ్యం కావడానికి 24 గంటల కరెంటు కేసీఆర్తోనే సాధ్యమైంది. దయచేసి ప్రతి ఒక్కరిగిన కాంగ్రెస్ సోదరులకిన మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ రేవంత్ రెడ్డి రేపు ఎన్ని గెలిచినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా ఉండే పరిస్థితి కింద లేదు. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాడు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మాత్రమే తన కుట్ర పంతును మినహాయించి అంతకు మించి ఏం లేదు అని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయదని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది చాలా స్పష్టంగా ఎన్నో సందర్భాల బయటకు వస్తూ ఉన్నది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పోతని, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పోతని పబ్బం గడుపుకున్నప్పటికీ వాళ్ళ నిజస్వరూపం అనేది ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక కార్యకర్త కాదు, ఓటుకు నోటు దొంగ ఎవడైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి వాడు కార్యకర్త కాదు. స్వయాన వారి ఆధిష్టానం ఢిల్లీ నుంచి నియమించినటువంటి తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, ఏమైనా కార్యకర్త ఆయన, ఏమైనా ఎంపీటీ సార్, జెడ్పీటీ సార్, వార్డు మెంబర్, ఆయనే స్వయంగా చెప్తున్నాడు 24 గంటల కరెంటు దండగట రైతులకు. 3 గంటలు చాలట, 3 గంటలు కంటే ఎకరానికి గంట సరిపోద్దట టైం. ఈయన దండి పెద్ద రైతు, ఈయనకి వ్యవసాయం గురించి తెలుసు. ఇటు పెద్ద దొంగ, ఓటుకున్నాడు దొంగ, భూ కబ్జాదారుడు, బ్లాక్ మెయిలర్, ఈయన పెద్ద వ్యవసాయం చేసే రైతు మొగోలు లెక్కలు చెప్తున్నాడు. 3 గంటలు ఇస్తే సరిపోద్దట. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండు. రైతులకేమో కరెంటును కోసి 3 గంటలు ఇవ్వాలి, దొంగలకు సద్దులు కట్టి దేశాన్ని దాటించడం మాత్రం యథేచ్ఛగా కొనసాగించి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్గా మార్చాలి స్కాములు చేసి. అంటే దోచుకునే దొంగలకు, బడాబాబులకు ఉన్న విలువలో రవ్వంత కూడా రైతులకు ఇవ్వద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్. ఎవడు చెప్పిండు, నిన్ను ఎవడు అడిగిండు కరెంటు? మీ ముఖానికి గతంలో 8 గంటల కరెంట్ అంటే 8 గంటలలో ఎన్నడ సచ్చింది లేదు కరెంటు, ఆ రైతులకు ఉపయోగపడ్డది లేదు. ఇలా తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలు ఉన్నాయి కదా, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా 10 లక్షల పైనే ఉంది ఎకరం రేటు, కానీ తక్కువ లేదు. అసలు భూములు దొరకట్లే, విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది భూములకు. ఎందుకు పెరిగింది? ఉచిత కరెంటు వస్తుంది, రైతు బంధు వస్తుంది, సరిపడా నీళ్లు వస్తున్నాయి, సమయానికి ఎరువులు వస్తున్నాయి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అన్ని రకాల రైతన్నలను ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణలో ఉంది, భారతదేశంలో మాత్రమే.
భారతదేశమంతా తెలంగాణలో మాత్రమే కొనసాగుతుంది ఈ పాలన. దాన్ని ఓరవలేక మీ ఆదురు మీ అవకాశం కోసం మీ అధికారం కోసం మీరు దిగజారుతున్నటువంటి నీచ మనస్తత్వం మీరు బయట పెట్టుకున్నారు. ఈయన ఇంకో కోమటిరెడ్డి అంటాడు, ఆయన ఏదో ఉత్తరే అన్నాడు, ఆయన చేతులు ఉన్నదా? మాకు ఆదిష్టానం నిర్ణయించండి. మీ పీసీసీ ప్రెసిడెంట్, మీ అన్నోడు పీసీసీ ప్రెసిడెంట్ కాదా? మరి ఇట్లాంటి తత్వం ముందర ఎందుకు పెట్టుకున్నారు? ఆదిష్టానం అన్నట్టే కదా పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణకు, అది కూడా సోయలేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి? ఆయన మాటలు అనుభవి మేము తర్వాత మరణ నిర్ణయం తీసుకుంటాం, మీ ఇష్టం, మీ జాగిరి అది. ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు, మీ నోటికి వచ్చింది మాట్లాడుకుంటా పోండి. దొంగలకు సద్దులు మోసే మీరు పాలిస్తే తెలంగాణ మరొకసారి యాగం అవుతుంది తప్ప పేరుకు రాదు. గడిచిన కాలం అంతా మీ పాలనలే ఉన్న తెలంగాణ, ఎన్నడూ బతికి బట్ట కట్టలే. ఇవాళ రైతన్నారు, ఇవాళ గౌరవంగా బయటకు వస్తున్నారు తప్ప గతంలో రాలే. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సీతక్క ఎమ్మెల్యేనట కదా అంటే అదొక పెద్ద జోకట. అంటే ఇంకెంతకాలం అవమానిస్తారు మీరు ఇట్లా గిరిజనులను, దళితులను ఇంకెంతకాలం అవమానిస్తారు? సీతక్క ఎమ్మెల్యే అని చెప్పి మీ పీసీసీ ప్రెసిడెంట్ అంటాడు, అది పెద్ద జోక్ అని కోమటిరెడ్డి అంటాడు. అంటే మీ భావదారిద్ర్యం ఏంటంటే ఎంతకైనా దిగజారుతున్నారు మీరు, మీ మానసిక పరిస్థితి సరిగా లేదు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు బీజేపీ రైతులకు ప్రజలకు ఉచితాల దండగా అంటుంది, రైతన్నల పైన నల్ల చట్టాలు తీసుకొచ్చేసి బలవంతంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎంతోమంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పాపం ఇవాళ బీజేపీకే చెందుతుంది. ఇవాళ ఆదాని అంబానీలకు దోచిపెట్టే సంపాదనలో 5% కాదు ఇవాళ రైతులకు ఇచ్చి మనం కల్పించే సౌకర్యాలు, వాటిపైన కూడా మీ విషయాన్ని చెమ్మినటువంటి సందర్భాలు రైతన్నలు చూసిండ్రు. ఇలా బీజేపీ పాలనలో ఏ కూడా చోట రైతు హ్యాపీగా లేడు. తెలంగాణలో నీళ్లు సస్యశ్యామలంగా అందుతున్నటువంటి సందర్భంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా కూడా ఇవ్వమంటే ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ఇవ్వలేదు. అట్లాంటి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే, మీ ఆలోచన విధానమే భారతదేశ వెనుకబాటుతనానికి గురి కావడానికి కారణం అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. రైతన్నల పట్ల మీరు పాడేసుకుంటున్నటువంటి నోరు అత్యంత దుర్మార్గం, దరిద్రం. ఇది అసలు దుర్మార్గం, దరిద్రం ఇవ్వాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ భారతదేశానికి దుర్మార్గం. మీ పాలన అంత ముందించిండ్రు, రాబోయే రోజుల్లో బీజేపీ పాలన కూడా అంతమొందిస్తారు. రైతన్నలను గుండెల్లో పెట్టుకుంటున్నటువంటి కేసీఆర్ గారే భారతదేశానికి నాయకుడు, తెలంగాణకు నాయకుడు. మీలాంటి దొంగలు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేశారు తప్ప ప్రజల కోసం ఏ ఒక్కరోజు చేయలేదు అనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ మరొకసారి రైతన్నలపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బిడ్డ తరిమి తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తాం. ఏం పేరు పెద్ద మనిషి పేరు? వీరప్ప. వీరప్ప, ఏం చేస్తుంది జీవాలు కట్టున్నావు? మేకలే ఉన్నాయి, ఉన్నాయి మేకలు. మరి ఏం సంగతి, కాంగ్రెస్ ఆయనలు మొత్తం వస్తే కరెంట్ తీసేస్తా అంటారు, మొత్తం 3 గంటలు కూడా ఉచిత కరెంట్ ఇయ్యారంట కాంగ్రెస్ వాళ్ళు. అమ్మైతారో ఇట్లా జనం ఆగమవుతారు ఎట్లా? మరి ఇది ఎట్లన్నా 3 గంటలు ఇస్తారట? అది కూడా 3 గంటలు ఇస్తే జనం ఆగమవుతారు కన్నా ఉచిత కరెంట్ తీసేస్తారట? అంత అసలు అవసరమే అంటారు మరి? అది ఆగంబత్కే రైతు, ఆగంబత్కే రైతు ఆగమవుతుంది. మరి ఎట్లా మళ్ళీ రేపు వచ్చి నేను ఉచిత కరెంట్ మొత్తం తీసేది? రైతు బంధు కూడా తీసేస్తారట మరి? ఎట్లా రైతు బంధు అంటే వ్యవసాయదారులకు పైసలు ఇస్తున్నా, అది బంధు అయినా సరే కానీ కరెంట్ ఉండాలి కన్నా. కరెంట్ ఉంటేనే అన్ని పనులు అయ్యేది. నువ్వు అన్న కరెక్ట్, ఇప్పుడు నువ్వు మంచిగా చెప్పినావు, నువ్వు కరెంట్ ఉంటేనే మన పనులు అవుతాయి అని. మరి కరెంట్ పోయినాక మనకి ఏడ పనులు అవుతాయి? ఫ్రీ కరెంట్ ఇయ్యనే ఇయ్యనే ఉంటాడు మరి ఆయన. చేస్తారా ఓట్లు జనాలు? అయ్యారాయా, అయ్యారు అట్లా చేస్తే ఇయ్యారు అంతేనా? అయ్యారు కరెంట్ మంచిగా ఇచ్చేట వాళ్ళకే ఇస్తారు కరెంట్. మంచి కరెంట్ 3 గంటలు ఇస్తాడంట? కరెంట్ మంచిగా ఇవ్వాలి, రైతు కూడా మంచిగా చూడాలి, జనాలు కూడా మంచిగా చూడాలి. అట్లయితే మంచిగా ఎవరు చేస్తారో వాళ్ళు వస్తారు. ఇప్పుడు మంచిగా ఉందా కరెంట్ వస్తుందా మంచిగా? ఇప్పుడు అయితే ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్, రేపు సంగతి చెప్పలేదు. అదే రేపు వాళ్ళు కనుక అధికారంలో వస్తాం 3 గంటలు ఇవ్వాలి తెలంగాణలో, అంత కరెంట్ ఎందుకు ఉంటున్నాయి ఆయన ఏం చెప్పాలి? అది ఆయనకి ఏమి తెలుస్తుంది ఆయన? ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్, ఇప్పుడు అయితే ఏం దొల్లి లేదు కరెంట్. వ్యవసాయదారు కూడా మంచిగా పొలం ఉన్నకాడ కూడా మంచిగా వాడుతుంది, ఏమి వెళ్ళిపోలేదు ఈసారి మంచిగా ఉంది. మేము కాంగ్రెస్ వాళ్ళం వస్తే మొత్తం ఉన్నకాడ కరెంట్ 3 గంటలు ఇస్తాము. అసలు ఎందుకు కరెంట్ ఇంతగానో అనవసరంగా ఫేస్ట్ అవుతుందని చెప్పేసి? రైతు ఆగమవుతారా? పంటలు తక్కువ అయిపోతాయి, పంటలు తక్కువ అవుతాయి, మళ్ళీ పంటలు తక్కువ అయితే గాసం మళ్ళీ ధర ఎక్కువ కదా? అంతే కదా. నువ్వు మనము ఇప్పుడు రైతు పెరుగుతుందా తగ్గుతుందా అది చూడు నువ్వు. రైతు పెరుగుతుంది, మనం పెరుగుతున్నాం, పంట కూడా పెరుగుతుంది, సరిపోతుంది. నువ్వు పంట తక్కువ చేస్తే రైతు పెరుగుతుండే, ఇప్పుడు అది ఏం సరిపోతుంది? అది అంతా సరిపోతుందా? తింటానికి గింజలు సరిపోతాయి? నువ్వు మనం ఎక్కువ అవుతున్నాం, పంట తక్కువ అవుతుంది, ఇంకా ధర ఎక్కువ, మళ్ళీ అది సరిపోదు, గోదాములు ఆగాయి. మరి ఇప్పుడు అట్లాంటి వాళ్ళకు కరెంట్ ఇయ్యాలి, మనం ఓట్లేద్దామని
కరెంట్ ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేయాలి. అంతే, కరెంట్ ఇచ్చిన వాళ్ళకి మనకు సాధారణ మంచి చేసిన వాళ్ళకే ఓట్లు వేస్తాం. ఏం ఎక్కువ సార్ ఆయన? అంతే, మంచిదాం. ఈ కరెంట్ ఎక్కువ తీసేస్తే వాళ్ళ రేపు రైతేం కావాలి. ఇంతకాలం రైతు ఆగమవుతారు. రైతు ఆగమవుతారు. మేము ఆగమవుతాం. అంతే, సరే అండి, మంచి విషయం. నమస్తే. నమస్తే. ఏం పేరు? పెద్ద మనిషిని పేరు? నరసింహ. నరసింహ గారు ఎంత ఏం చేస్తారు? ఇగో ఆయన గొర్రె. ఏమైనా భూమి చాకున్నా? ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు రైతు రైతులకు ఇప్పుడు మామూలు అయితే ఉచిత కరెంట్ వస్తుంది అంతే కదా. కరెంట్ అయితే ఏం కడతలేం కదా మనం బిల్లులు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆయన ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో అమెరికాలో మాట్లాడుతూ కరెంటు అసలు అవసరమే లేదు, 2 గంటలు 3 గంటలు ఇస్తా కరెంట్. అసలు కరెంటు ఉచితం ఎందుకు ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి అంటారు. దీన్ని మనం ఒప్పుకుందామా? మనకు అడ్మిషన్ లేనప్పుడు మనం ఓటేసి ఏమినాము, ఏసి ఏమినా రైతుని అడ్డైనప్పుడు ఎట్లా? రైతుని రైతుని ఖరా చేసినప్పుడు ఓడి వేసేనా వేయకుండా ఉంటే లేకుంటేది మాకు అంతే కదా. అంతే, రైతే కరెక్ట్. ఇప్పుడు నేను ఏమంటాను, ఒక ఎకరానికి ఒక గంట పాటు నీళ్ళు ఇస్తే సరిపోవా అంటాడు ఆయన. సరిపోతాయా? సరిపో సరిపోవు అన్న. గంట సరిపో గంటలు ఒక్కటే మడి పడుతుంది. మరి కడమైన ఎక్కడ పోవాలి? అవును, అంటే 3 ఎకరాలున్నోడికి 3 గంటలు ఇస్తే సరిపోద్దా అంటాడు. గంటలు ఎక్కడ పడదా? సరిపోదా? మరి అట్లాంటప్పుడు ఎట్లనే మరి ఉన్నాయి? ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు మంచి వస్తుందా కరెంట్? ఇప్పుడు మంచిగా ఇప్పుడు కరెంట్ ఉంది. ఇప్పుడు ఉంది మంచిగా మంచి వేస్తుందా కేసీఆర్ కరెంట్ విషయంలో? కరెంట్ మంచిగా వస్తుంది, వాటర్ నీళ్ళు వస్తుంది, మా బోర్డు మంచిగా నడుస్తున్నాయి. ఇప్పుడు మనకేం బాగాలేదు. మనకు ఏంటంటే 24 అవర్స్ మనకు నడుస్తుంది కరెంట్. ఇక్కడ ఇప్పుడు నువ్వు కరెంట్ తీసేసంటే మరి నేను ఓటు వేసే ఉంది, నేను వేయకే నీకు. నేను ఎట్లా బతకాలి? రైతు ఎట్లా బతకాలి? నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు నాకు కన్నూరు లేని జీవం ఉంది, అది ఎట్లా బతకాలి? ఇప్పుడు కరెంట్ చేస్తే నేను ఒక మాడే చేసుకుంటావు. ఇప్పుడు ఒక మాడే వాడుతుంది ఒక గంట ఇస్తే. ఇక బయటికి బయటికి వెళ్తే జీవాలు దాతాయి. ఇప్పుడు బయటికి వెళ్ళా కూడా నువ్వు లోపల ఒకటే మాడే వాడు పెట్టుకుంటే నోరు లేని ఎక్కడ పోయి తాగుతాయి నీళ్ళు? వాస్తవం కదా. మనం అంటే ఎన్ను పోయి నడుకొని తాగుతాం. ఇప్పుడు అవైతే నోరు లేని ఒకటే రెండు ముప్పై వంద 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 పెట్టుకో నీళ్ళు కూడా పోయాలి. అదే ఇప్పుడు మామూలుగా నీళ్లు కూడా పెరిగే వందే వర్షాలు పడుతున్నాయి. నీళ్ళు పెరిగినప్పుడు కరెంట్ ఉంటేనే కదా 4 గింజలు పారేది. మరి ఇట్లా ఇట్లా ఎందుకంటారే? నాకు అర్థం కాకూడదు. కాంగ్రెస్ మాకేం కాదు, మేము తిరుగుతున్నాం, మాకు గీతపోతున్నాం. మరి ఇట్లా అంటే అట్లా కాంగ్రెస్ వాళ్ళు అదే మరి ఇట్లా చేస్తా అంటే మేము ఎవరు నచ్చారు ఇక్కడ ఏ ఓట్లు కూడా పోయారు. రేవంత్ రెడ్డి అట్లా అంటే అంత పెద్ద ఆయననే అంటుంటే కరెంట్ మొత్తం తీసేస్తాం నమ్ముతారనే జనాలు? జనాలు నమ్మరు. జనాలు కూడా ఓట్లు ఓట్లు వస్తే మాత్రం కొడతారు. కరెంట్ చేస్తే మాత్రం కొడతారు. కరెంట్ కొడితే ఎవరు అవుతుంది చెప్పు? నువ్వైనా నేనైనా రైతు మంచి బతకాలి. రైతు సేవ్ అయ్యాయి సాధించు, ఇంకా 4 ఓట్లు నీకు ఎక్కువేస్తా. అది లెక్క చేయాలి కానీ నువ్వు వచ్చేదాన్ని చెడ కొడతా అంటే నాకు ఓట్లు నేను గెలుస్తాను, నువ్వు కరెంట్ తీసేస్తా అంటే ఎవరు వేస్తాను? నీకు చేస్తారా? ఎప్పుడు వేయరు అనేది నేను శ్వాసమైన మనకి ఏదైనా సాధ్యమైన పని చేయి, సాధించు, దాన్ని గెలిపించి గెలుచు, సాధించు, నడిపి. అది లెక్క కానీ ఇప్పుడు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఏమని చెప్తావారు నువ్వు ఇట్లా చేయాలి? మేము మాట్లా మా దగ్గరకు వస్తే మాట్లాడతాం. నేను అన్నాడు కరెక్టేనా అన్నాడు. ఈడ కాదు ఎక్కడో అన్నాడు, వేరే దిక్కులో అది ఎక్కడో అన్నాడు. కానీ మరి కరెంట్ ఎక్కడ తీస్తాడు, ఎక్కడ ఇది చేస్తాడు తెలియాలి. మనకు తెలియాలి ఫస్ట్, తెలియాలి. తెలుగుంది కూడా మనం కూడా పోయి ఆడతాం మాట్లాడతామంటే ఏమని చెప్తామంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కరెంట్ మంచిగా వస్తుందా? మంచిగా వస్తుంది. ఓకే, రైట్ పెద్ద మనిషి మంచిది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఉచిత కరెంటు అదో ఏదో నడుస్తూ ఉంది, పోతా ఉంది. రేపు ఆయన కాంగ్రెస్కి సంబంధించి ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఇవాళ మొత్తం ఒక ఎకరానికి ఒక గంట కరెంట్ ఇస్తే సరిపోదా, 3 గంటలు కరెంట్ ఇస్తా, ఉచిత కరెంట్ తీసేస్తా అంటుండ్రు. ఎట్లా చేద్దాం దీన్ని? ఓకే అంటామా లేకపోతే ఏమంటావు? 3 గంటల కరెంట్ అంటే సరిపోదు. ఎట్లా ఎందుకు సరిపోదు? నీళ్ళు బోరు ఇప్పుడు వాటర్ ఏముంటుంది అంటే నీళ్ళు గ్యాబీస్ కూడా పోసే బోరు ఉంటాయి. అవును, అది గిని పోస్తుంది. 3 గంటలలో ఏం పారుతుంది? ఒక దయ వారది. ఒకటేమో 5 ఇంచు అది ఉంటే, ఒక అడేంచు వచ్చినప్పుడు గంట ఇస్తే ఏం సరిపోతుంది? మరి అది అట్లా అంటుండే ఉచిత కరెంట్ కూడా తీసేస్తా అంటుండే మంచిదేనా? మరి ఉచిత కరెంట్ తీసేస్తే అది కాని పని. మరి ఇట్లా చేస్తే ఎట్లా? ఉచిత కరెంట్ అంటే మళ్ళీ రైతులు మళ్ళీ ఆపడలేకనే ఆపలేక. అప్పుడు ఎట్లా ఉండదు తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండే చెప్పు నాకు నియ్యతగా చెప్పు. తెలంగాణ రాకముందు కాదు కానీ అప్పుడు ఫస్ట్ కరెంట్ వచ్చినప్పుడు మీటర్ ఎంత కాలితే అంత కరెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీటర్ ఏమైనా మీటరా? మీకు మీటర్ ఏం లేవు తీసేది. అసలు మీటర్కి సంబంధించి ఎంత బిల్లు కడుతున్నావు కరెంట్కు? నెలకు 30 కడతా. ఇక అది మామూలుగా అది సర్చార్జ్ అంటారు దాన్ని. దానికి అదే ఉంటుంది నీకు రుణాలు ట్రాన్స్ఫర్ దానికి ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు 3 గంటలు కరెంట్ ఇస్తా అంటే నువ్వు అన్నట్టు ఒకరికి 3 ఎకరాలు ఉండే, ఒకరికి 5 ఎకరాలు ఉండే, ఒకరికి 6 ఎకరాలు ఉండే, మరి అది యాక్సెప్ట్ చేద్దామా దాన్ని? 3 గంటల కరెంట్ అంటే మరి ఇట్లా మాట్లాడితే ఏం చేద్దాం? పని మంచిగానే ఉంది. ఇది
మూడు గంటల కరెంట్ అంటే కుదరదు అది వారం అట్లా మాట్లాడుతుంది లేదా రేపు అధికారంలోకి వస్తే అది మూడు గంటల కరెంట్ ఎత్తాడు ఉన్నతాడు కరెంట్ ఎత్తాడు అప్పుడేం చేద్దాం ఈ చంద్రబాబు కదా పోలేదా బట్టల మీద తీగలు ఎండేసుకోమంటే చంద్రబాబు పోయిడు గట్టిని ఇప్పుడు ఈయన కూడా అంతే అంటావు ఇంకా అంతే అంటే ఈడ కదా ఆడ కదా నేను అనేది నాకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కొంచెం జర అదే అవుతున్నాం జర కాలం అవుతుంది నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి జర ఎంతో అంత పడుతుంది మనకు ఇలాంటి టైంలో మళ్ళీ మూడు గంటలే కరెంట్ ఇస్తా అంటే ఏం చేద్దాం దాన్ని మరి యాక్సెప్ట్ చేద్దామా లేకపోతే ఎట్లా చేద్దాం ఏమైనా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామా ఎట్లా చెప్తాం వాళ్ళకి బుద్ధి నువ్వు అన్నీ అట్లాంటి రైతు అనాలే మరి నాకు మూడు గంటలు ఎట్లా సరిపోద్దు అని చెప్పేసి నువ్వు అడుగు అడిగే అడగండి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి వాళ్ళని అడగ మూడు గంటల కరెంట్ అండి ఏడా సరిపోదు సరిపోదు మూడు గంటల కరెంట్ ఇప్పుడు మూడు గంటల కరెంట్ ఓడిస్తాడు ఇస్తా అంటే ఒప్పుకోవా మరి ఒప్పుకోడు వాడు ఇయ్యడు వాడు ఇజ్జత్ ఉండేదానికి ఇలువ ఉండదు అంతేనా మూడు గంటల కరెంట్ ఇస్తే ఇలువ ఉండదు మొత్తం ఇవ్వాల్సింది అంటావు తప్పది ఫ్రీకి వెళ్ళాం అసలు ఉచితం డబ్బులు కడతావా కాకుండా ఇంకా 10 రూపాయలు ఎగస్ట్ అయినా సరే కానీ ఇక రైతుగా ఏం మిలుగది అంతే ఏం మిలుగది ఆయన మూడు గంటలు ఇస్తే అంతేనా సరే పెద్దవాడు అడగాలంటే ఆయన ప్రభుత్వం మీదకి వచ్చినప్పుడు మాకేం అది అంటుంటే వచ్చినాక ఇప్పుడు రాకముందుగా మూడు గంటలు ఇచ్చినాడు వచ్చినాక ఇస్తాడు అని ఇయ్యకుంటే మరి ఆయన ఎట్లా ఆయన ఐదేళ్ళు ఉంటాడు ఐదేళ్ళ తర్వాత కనీసం గడ్డే కూలీ అలా చేసుకుంది ఇవ్వాలి ఇప్పుడైతే మంచిగా ఉంది కదా కరెంట్ అయితే అట్లా కాదు పెద్దమ్మా నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నావు అప్పుడు ఎట్లా ఉండే కరెంట్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది కరెంట్ ఉండపోయేది ఉన్న జర నీళ్ళు అయినా నీళ్ళు ఇట్లా లేకుండా లేకుండా ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి మరి ఆయన వస్తే ఆయనకి ఏమైనా చెప్తావా నువ్వు ఇట్లా కాదు ఇట్లా కాదు ఇది తప్పు అని చెప్పేసి ఏమైనా చెప్తావా చెప్తావు ఇప్పుడు అయితే ఎవరైతే మూడు గంటలు కరెంట్ ఇస్తారా రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన ఒక డైరెక్ట్గా మూడు గంటలే ఇస్తాం కదా మరి ఎట్లా వాడతా సార్ మాకు పారది మాకు మేము ఏం తినాలి ఎట్లా పట్టించుకోవాలి మూడు గంటల కరెంట్ ఇస్తాను అరే రేవంత్ రెడ్డి నువ్వు భూమి మీద నిలబెడితే మూడు జానాలు లేవు మూడు ఫీట్లు లేవు నేను బొంద పెట్టేందుకు 3 ఫీట్ల జాగదాలు నీకెందుకురా 300 ప్లాట్లు 300 ఎకరాల భూమి దొంగ భూమి ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా ఇంత మస్తే నీకు కొడుక నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి రైతుల మీద నీకు ఎందుకు ఇంత కన్నీరతనం ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా ఎన్నడన్నా 9 గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిందా 24 గంటల కరెంటు ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంట్ చేస్తావా ఎకరానికి 1 గంట చాలంటావు 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటలలో వండిచ్చే కరెంటుతోనే అది తింటున్నావురా నువ్వు కొడుక రేవంత్ రెడ్డి నువ్వు రైతులతో గోక్కుంటున్నావు నేను బొంద పెడతాను ఉన్నవి 3 ఫీట్లు నువ్వు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐల మీటింగ్లో అమెరికాలో మాట్లాడుతూ ఆయన అధికారంలోకి రాకముందే 3 గంటల కరెంటు 1 ఎకరానికి గంట అనేది ఆయన ఏమన్నా నాగలు కట్టి దున్ని పారిస్తే తెలిసేది అది ఎకరానికి ఎంత పడుతుందనేది అది తెలియక ఎన్ఆర్ఐల మీటింగ్లో ఆయన అధికారంలో రాకముందుకే 3 గంటల కరెంట్ అంటుండో అధికారంలో వస్తే పుట్టుకున్న మర్చిపోయి అధికారంలోకి కాంక వస్తే ఆయన 3 గంటలు కాదు గంటన్నర ఇచ్చేది కూడా నమ్మకం లేదు అని తెలంగాణ రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ కాంక అధికారంలోకి వస్తే మళ్ళీకి మనకు తెలంగాణ 1000 మోటార్లు పెట్టే స్థితికి తీసుకొచ్చే అవకాశాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరూ ఇది మనసులో పెట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మనం ఏమన్నా ఇప్పుడు ఎట్లా స్వచ్ఛంగా ఇండ్ల కాడుండి మోటార్లు పెట్టుకొని మంచిగా ఉంటున్నామో అదే రకంగా ఉంటాము దయచేసి రైతు సోదరులందరూ ఈ ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు కూడా ఓటు వేయడానికి సిద్ధం కాకూడదని మీ అందరికీ మనవి చేస్తున్నాం అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రైతు సోదరులకు కౌలు రైతులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా నిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐల సమావేశంలో రైతులను ఉద్దేశించి తన యొక్క వక్రబుద్ధిని చూపించాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులట మూడెకరాలకు సంబంధించిన రైతులే ఉన్నారట ఎక్కువ. ఈ మూడెకరాల వంశ రైతులకు 3 గంటల కరెంటే సరిపోద్ది అంటుండు. 24 గంటల కరెంట్ రావద్దట. ఏ ఊళ్ళకి ఏం లేకముందుకే నీకు అధికారం రాకముందుకే 24 గంటల కరెంట్ వద్దని చెప్తున్నావు. నువ్వు నీ పక్క మీద ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి. మీకు ఎన్ఆర్ఐలు మేము కూడా మిమ్మల్ని అందరి చూసి మేము కూడా గర్వపడుతున్నాం. ఇతర దేశాలలో మా దేశానికి సంబంధించిన వాళ్ళు మంచి సెటిల్ అయి ఉన్నట్టు ఉన్నారు కాబట్టి అయ్యా మీకు సంబంధించిన 100 ఎకరాల భూమి కావచ్చు, మీకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి మా రైతులకు తెలంగాణ రైతులే కదా కౌలు చేసేది. నీ భూములు సాగు కావాలనుకుంటే మా కౌలు రైతులే కదా చేయాల్సింది. నీ భూములు ఓలి చేస్తారు, నీ ఎకరం 2 ఎకరాలకు సంబంధించి నీకేం తెలుస్తుంది? మెరిగిన ఆలోచన చేయాలి. ఆ బ్లాక్ మెయిలరు రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని కనుక మీరు ఇదే విధంగా ఆయనకు మద్దతు పలికిరనుకో, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళు ఇతర దేశాలలో ఉండి అనుకోని మీరు అందరికీ మనవి చేస్తున్నాము. అదేవిధంగా రైతులందరికీ మరొక మరి ఆలోచన చేయాలి. అధికారంలోకి రాకముందుకే కరెంటు వద్దంటుండు. అయ్యా నిన్న కాక మొన్న వచ్చిన మీ కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగింది? 24 గంటల కరెంటు లేక మొన్న కేసీఆర్ గారికి వచ్చి వేడుకున్నాడు ఆయనను అడిగి. అయ్యా మాకు తినడానికి తిండి లేదు, మీ తెలంగాణ రాష్ట్రం నుంచి మాకు బియ్యం పంపి అనే పరిస్థితికి వచ్చినాం. ఇలా ఎడంగా వచ్చింది, అదంతా సాధ్యం కావడానికి 24 గంటల కరెంటు కేసీఆర్తోనే సాధ్యమైంది. దయచేసి ప్రతి ఒక్కరిగిన కాంగ్రెస్ సోదరులకి మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ రేవంత్ రెడ్డి రేపు ఎన్ని గెలిచినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా ఉండే పరిస్థితి కింద లేదు. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాడు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మాత్రమే తన కుట్ర పంతును మినహాయించి అంతకు మించి ఏం లేదని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయదని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది చాలా స్పష్టంగా ఎన్నో సందర్భాల బయటకు వస్తూ ఉన్నది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పోతని, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పోతని పబ్బం గడుపుకున్నప్పటికీ వాళ్ళ నిజస్వరూపం అనేది ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక కార్యకర్త కాదు, ఓటుకు నోటు దొంగ ఎవడైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి వాడు కార్యకర్త కాదు. స్వయాన వారి ఆధిష్టానం ఢిల్లీ నుంచి నియమించినటువంటి తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, ఏమైనా కార్యకర్త ఆయన, ఏమైనా ఎంపీటీ సార్ జెడ్పీటీ సార్ వార్డు మెంబరా, ఆయనే స్వయంగా చెప్తున్నాడు 24 గంటల కరెంటు దండగట రైతులకు. 3 గంటలు చాలట, 3 గంటలు కంటే ఎకరానికి గంట సరిపోద్దట టైం. ఈయన దండి పెద్ద రైతు, ఈయనకి వ్యవసాయం గురించి తెలుసు. ఇటు పెద్ద దొంగ, ఓటుకున్నాడు దొంగ, భూ కబ్జాదారుడు, బ్లాక్ మెయిలర్, ఈయన పెద్ద వ్యవసాయం చేసే రైతు మొగోలు లెక్కలు చెప్తున్నాడు. 3 గంటలు ఇస్తే సరిపోద్దట. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండు. రైతులకేమో కరెంటును కోసి 3 గంటలు ఇవ్వాలి, దొంగలకు సద్దులు కట్టి దేశాన్ని దాటించడం మాత్రం యథేచ్ఛగా కొనసాగించి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్గా మార్చాలి స్కాములు చేసి. అంటే దోచుకునే దొంగలకు బడాబాబులకు ఉన్న విలువలో రవ్వంత కూడా రైతులకు ఇవ్వద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్. ఎవడు చెప్పిండు, నిన్ను ఎవడు అడిగిండు కరెంటు? మీ ముఖానికి గతంలో 8 గంటల కరెంట్ అంటే 8 గంటలలో ఎన్నడ సచ్చింది లేదు కరెంటు, ఆ రైతులకు ఉపయోగపడ్డది లేదు. ఇలా తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలు ఉన్నాయి కదా, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా 10 లక్షల పైనే ఉంది ఎకరం రేటు, కానీ తక్కువ లేదు. అసలు భూములు దొరకట్లే, విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది భూములకు. ఎందుకు పెరిగింది? ఉచిత కరెంటు వస్తుంది, రైతు బంధు వస్తుంది, సరిపడా నీళ్లు వస్తున్నాయి, సమయానికి ఎరువులు వస్తున్నాయి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అన్ని రకాల రైతన్నలను ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణలో ఉంది, భారతదేశంలో మాత్రమే. భారతదేశం అంతా తెలంగాణలో మాత్రమే కొనసాగుతుంది ఈ పాలన. దాన్ని ఓరవలేక మీ అవకాశం కోసం, మీ అధికారం కోసం మీరు దిగజారుతున్నటువంటి నీచ మనస్తత్వం మీరు బయట పెట్టుకున్నారు. ఇక ఆయన ఇంకో కోమటిరెడ్డి అంటాడు, ఆయన ఏదో ఉత్తరే అన్నాడు, ఆయన చేతులు ఉండదా? మాకు ఆధిష్టానం నిర్ణయించండి, మీ పీసీసీ ప్రెసిడెంట్, మీ అన్నోడు పీసీసీ ప్రెసిడెంట్ కాదా? మరి ఇట్లాంటి తద్దామని ముందర ఎందుకు పెట్టుకున్నారు? ఆధిష్టానం అన్నట్టే కదా పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణకు, అది కూడా సోయి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి? ఆయన మాటలు అంటే మేము తర్వాత మరణ నిర్ణయం తీసుకుంటాం, మీ ఇష్టం, మీ జాగిరి, అది
ఏ నిర్ణయం తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు మీ నోటికి వచ్చింది మాట్లాడుకుంటా పోండి. దొంగలకు సద్దులు మోసే మీరు పాలిస్తే తెలంగాణ మరొకసారి యాగం అవుతుంది తప్ప పేరుకు రాదు. గడిచిన కాలం అంతా మీ పాలనలే ఉన్న తెలంగాణ ఎన్నడూ బతికి బట్ట కట్టలే. ఇవాళ రైతు అన్నారు ఇవాళ గౌరవంగా బయటకు వస్తున్నారు తప్ప గతంలో రాలే. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సీతక్క ఎమ్మెల్యేనట కదా అంటే అదొక పెద్ద జోకట. అంటే ఇంకెంతకాలం అవమానిస్తారు మీరు ఇట్లా గిరిజనులను దళితులను ఇంకెంతకాలం అవమానిస్తారు? సీతక్క ఎమ్మెల్యే అని చెప్పి మీ పీసీసీ ప్రెసిడెంట్ అంటాడు, అది పెద్ద జోక్ అని కోమటిరెడ్డి అంటాడు. అంటే మీ భావదారిద్ర్యం ఏంటంటే ఎంతకైనా దిగజారుతున్నారు మీరు, మీ మానసిక పరిస్థితి సరిగా లేదు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు బీజేపీ రైతులకు ప్రజలకు ఉచితాల దండగా అంటుంది, రైతు అన్నల పైన నల్ల చట్టాలు తీసుకొచ్చేసి బలవంతంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎంతోమంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పాపం ఇవాళ బీజేపీకే చెందుతుంది. ఇవాళ ఆదానీ అంబానీలకు దోచిపెట్టే సంపాదనలో 5% కాదు ఇవాళ రైతులకు ఇచ్చి మనం కల్పించే సౌకర్యాలు, వాటిపైన కూడా మీ విషయాన్ని చెప్పినటువంటి సందర్భాలు రైతన్నలు చూసిండ్రు. ఇలా బీజేపీ పాలనలో ఏ కూడా చోట రైతు హ్యాపీగా లేడు. తెలంగాణలో నీళ్లు సస్యశ్యామలంగా అందుతున్నటువంటి సందర్భంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా కూడా ఇవ్వమంటే ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ఇవ్వలేదు. అట్లాంటి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే, మీ ఆలోచన విధానమే భారతదేశ వెనుకబాటుతనానికి గురి కావడానికి కారణం అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. రైతన్నల పట్ల మీరు పాడేసుకుంటున్నటువంటి నోరు అత్యంత దుర్మార్గం, దరిద్రం. ఇది అసలు దుర్మార్గం, దరిద్రం ఇవ్వాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ భారతదేశానికి దుర్మార్గం. మీ పాలన అంత ముందించిండ్రు, రాబోయే రోజుల్లో బీజేపీ పాలన కూడా అంతమొందిస్తారు. రైతన్నలను గుండెల్లో పెట్టుకుంటున్నటువంటి కేసీఆర్ గారే భారతదేశానికి నాయకుడు, తెలంగాణకు నాయకుడు. మీలాంటి దొంగలు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేశారు తప్ప ప్రజల కోసం ఏ ఒక్కరోజు చేయలేదు అనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ మరొకసారి రైతన్నలపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బిడ్డ తరిమి తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తాం. ఏం పేరు పెద్ద మనిషి పేరు? వీరప్ప. వీరప్ప ఏం చేస్తుంది జీవాలు కట్టున్నావు? మేకలే ఉన్నాయి, ఉన్నాయి మేకలు. మరి ఏం సంగతి, కాంగ్రెస్ ఆయనలు మొత్తం వస్తే కరెంట్ తీసేస్తా అంటారు, మొత్తం 3 గంటలు కూడా ఉచిత కరెంట్ ఇయ్యారంట కాంగ్రెస్ వాళ్ళు. అమ్మాయితారో ఇట్లా జనం ఆగమవుతారు ఎట్లా? మరి ఇది ఎట్లా 3 గంటలు ఇస్తారట? అది కూడా 3 గంటలు ఇస్తే జనం ఆగమవుతారు కన్నా ఉచిత కరెంట్ తీసేస్తారట? అంత అసలు అవసరమే అంటారు మరి? అది ఆగంబత్కే రైతు ఆగంబత్కే రైతు ఆగమవుతుంది. మరి ఎట్లా మళ్ళీ రేపు వచ్చి నేను ఉచిత కరెంట్ మొత్తం తీసేస్తాను? రైతు బంధు కూడా తీసేస్తారట మరి? ఎట్లా రైతు బంధు అంటే వ్యవసాయదారులకు పైసలు ఇస్తున్నా, అది బంధు అయినా సరే కానీ కరెంట్ ఉండాలి కన్నా. కరెంట్ ఉంటేనే అన్ని పనులు అయ్యేది. నువ్వు అన్న కరెక్ట్, ఇప్పుడు నువ్వు మంచిగా చెప్పినావు, నువ్వు కరెంట్ ఉంటేనే మన పనులు అవుతాయి అని. మరి కరెంట్ పోయినాక మనకి ఏడ పనులు అవుతాయి? ఫ్రీ కరెంట్ ఇయ్యనే ఇయ్యనే ఉంటాడు మరి ఆయన. చేస్తారా ఓట్లు జనాలు? అయ్యారాయా, అయ్యారు అట్లా చేస్తే ఇయ్యారు అంతేనా? అయ్యారు కరెంట్ మంచిగా ఇచ్చేట వాళ్ళకే ఇస్తారు. కరెంట్ మంచిగా కరెంట్ 3 గంటలు ఇస్తాడంట? కరెంట్ మంచిగా ఇవ్వాలి, రైతు కూడా మంచిగా చూడాలి, జనాలు కూడా మంచిగా చూడాలి. అట్లయితే మంచిగా ఎవరు చేస్తారో వాళ్ళు వస్తారు. ఇప్పుడు మంచిగా ఉందా కరెంట్ వస్తుందా మంచిగా? ఇప్పుడు అయితే ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్, రేపు సంగతి చెప్పలేదు. అదే రేపు వాళ్ళు కనుక అధికారంలో వస్తాం 3 గంటలు ఇవ్వాలి తెలంగాణలో, అంత కరెంట్ ఎందుకు ఉంటున్నాయి ఆయన ఏం చెప్పాలి? అది ఆయనకి ఏమో ఇదేం తెలుస్తుంది ఆయన. ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్, ఇప్పుడు అయితే ఏం దొల్లిలేదు కరెంట్. వ్యవసాయదారు కూడా మంచిగా పొలం ఉన్నకాడ కూడా మంచిగా వాడుతుంది, ఏమి వెళ్ళిపోలేదు ఈసారి మంచిగా ఉంది. మేము కాంగ్రెస్ వాళ్ళం వస్తే మొత్తం ఉన్నకాడ కరెంట్ 3 గంటలు ఇస్తాము. అసలు ఎందుకు కరెంట్ ఇంతగానో అనవసరంగా వేస్ట్ అవుతుందని చెప్పేసి? రైతు ఆగమవుతారా? పంటలు తక్కువైపోతాయి, పంటలు తక్కువైతాయి, మళ్ళీ పంటలు తక్కువైతే గాసం మళ్ళీ ధర ఎక్కువరా? అంతే కదా. నువ్వు మనము ఇప్పుడు రైతు పెరుగుతుందా తగ్గుతుందా అది చూడు నువ్వు. రైతు పెరుగుతుంది, మనం పెరుగుతున్నాం, పంట కూడా పెరుగుతుంది సరిపోతుంది. నువ్వు పంట తక్కువ చేస్తే రైతు పెరుగుతుండే, ఇప్పుడు అది ఏం సరిపోతుంది? అది అంతా సరిపోతుందా? తింటానికి గింజలు సరిపోతాయి? నువ్వు మనం ఎక్కువ అవుతున్నాం, పంట తక్కువ అవుతుంది, ఇంకా ధర ఎక్కువ, మళ్ళీ సరిపోదు, గోదాములు ఆగాయి. మరి ఇప్పుడు అట్లా అంటే కరెంట్ ఇయ్యాలకు మనం ఓట్లేద్దామని? కరెంట్ ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేయాలి అంతే. కరెంట్ ఇచ్చిన వాళ్ళకి మనకు సాధారణ మంచిగా చేసిన వాళ్ళకే ఓట్లు వేస్తాం. ఏం ఎక్కువ సార్ ఆయన అంతే మంచిదాం. ఈ కరెంట్ ఎక్కువ తీసేస్తే ఇవాళ రేపు రైతు ఏం కావాలి? ఇంతగా రైతు ఆగమవుతారు, రైతు ఆగమవుతారు, మేమే ఆగమవుతాం అంతే. సరే అండి, మంచి విషయం. నమస్తే. నమస్తే.
ఏం పేరు పెద్ద మనిషి నరసింహ నరసింహ గారు ఎంత ఏం చేస్తారు ఇగో ఆయన గొర్రె ఏమన్నా భూమి జాగున్నావే ఏం లేదు ఏం లేదు ఇప్పుడు రైతు రైతులకు ఇప్పుడు మామూలు అయితే ఉచిత కరెంట్ వస్తుంది అంతేగా కరెంట్ అయితే ఏం కడతలేం కదా మనం బిల్లులు బిల్లులు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆయన ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో అమెరికాలో మాట్లాడుతూ కరెంటు అసలు అవసరమే లేదు 2 గంటలు 3 గంటలు ఇస్తా కరెంట్ అసలు కరెంటు ఉచితం ఎందుకు అలా రైతులకు అని చెప్పేసి అంటారు దీన్ని మనం ఒప్పుకుందామా మనకు అడ్మిషన్ లేనప్పుడు మనం ఓటేసి ఏమున్నాము ఏసి ఏమున్నాము రైతులు అడ్డైనప్పుడు ఎట్లా రైతు రైతును ఖరా చేసినప్పుడు ఓడి వేసేనా లేకుండా నువ్వు ఉంటే లేకుంటేది మాకు అంతే కదా అంతే రైతే కరెక్ట్ ఇప్పుడు నేను ఏమంటాను ఒక ఎకరానికి ఒక గంట పాటు నీళ్ళు ఇస్తే సరిపోవా అంటాడు ఆయన సరిపోతాయి సరిపో సరిపోవు అన్న గంట సరిపో గంటలు ఒక్కటే మడి పడుతుంది మరి కడమైన ఎక్కడ పోవాలి అవును అంటే 3 ఎకరాలు ఉన్నోడికి 3 గంటలు ఇస్తే సరిపోద్దా అంటాడు గంటలు ఎక్కడ పడదా సరిపోదా మరి అట్లాంటప్పుడు ఎట్లనే మరి ఉన్నా ఇప్పుడు ఉన్నా ఇప్పుడు మంచి వస్తుందా కరెంట్ ఇప్పుడు మంచిగా ఇప్పుడు కరెంట్ ఉంది ఇప్పుడు మంచి వేస్తుందా కేసీఆర్ కరెంట్ విషయంలో కరెంట్ మంచిగా వస్తుంది వాటర్ నీళ్ళు వస్తుంది బోర్డు మంచిగా నడుతున్నాయి ఇప్పుడు మనకి ఏం బాగాలేదు ఏంటంటే 24 అవర్స్ మనం నడుస్తుంది కరెంట్ ఇక్కడ ఇప్పుడు నువ్వు కరెంట్ తీసేసంటే మరి నేను ఓటు వేసే ఉంది నేను ఏకే నీకు నేను ఎట్లా బతకాలి రైతు ఎట్లా బతకాలి నేను ఎట్లా బతకాలి ఇప్పుడు నాకు కన్నూరు లేని జీవం ఉంది అది ఎట్లా బతకాలి ఇప్పుడు కరెంట్ చేస్తే నేను ఒక మాడే చేసుకుంటావు ఇప్పుడు ఒక మాడే వాడుతుంది ఒక గంట ఇస్తే ఇలా బయటికి వెళ్తే జీవాలు దాతాయి ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా నువ్వు లోపల ఒకటే మాడే వాడు పెట్టుకుంటే నోరు లేని ఎక్కడ పోయి తాగుతాయి నీళ్ళు వాస్తవం కదా మనం అంటే ఎన్ను పోయి నడుకొని తాగుతాం ఇప్పుడు అవైతే నోరు లేని ఒకటే రెండు ముప్పై వంద పెట్టుకో నీళ్ళు కూడా పోయాలి అదే ఇప్పుడు మామూలుగా నీళ్ళు కూడా పెరిగే వందే వర్షాలు పడుతున్నాయి నీళ్ళు పెరిగినప్పుడు కరెంట్ ఉంటేనే కదా 4 గింజలు పారేది మరి ఇట్లా ఇట్లా ఎందుకంటారే నాకు అర్థం కాకూడదు కాంగ్రెస్ మాకేం కాదు మేము తిరుగుతున్నాం మాకు గీతకపోతుంటే మాకు నడుస్తుంది మరి ఇట్లా అంటే అట్లనే కాంగ్రెస్ వాళ్ళు అదే మరి ఇట్లా చేస్తా అంటే మేము ఎవరు నచ్చరు ఇక్కడ ఏ ఓట్లు కూడా పోయారు రేవంత్ రెడ్డి అట్లా అంటే అంత పెద్ద ఆయననే అంటుంటే కరెంట్ మొత్తం తీసేస్తాం నమ్ముతారనే జనాలు జనాలు నమ్మరు జనాలు కూడా ఓట్లు ఓట్లు వస్తే మాత్రం కొడతారు కరెంట్ చేస్తే మాత్రం కొడతారు కరెంట్ కొడితే ఎవరు అవుతుంది చెప్పు నువ్వైనా నేనైనా రైతు మంచిగా బతకాలి రైతు సేవ్ అయ్యాయి సాధించు ఇంకా 4 ఓట్లు నీకు ఎక్కువేస్తాను అది లెక్క చేయాలి కానీ నువ్వు వచ్చేదాన్ని చెడ కొడతా అంటే నాకు ఓట్లు నేను గెలుస్తాను నువ్వు కరెంట్ తీసేస్తా అంటే ఎవరు వేస్తాను నీకు చేస్తారా ఎప్పుడు వేయరు అనేది నేను శ్వాసమైన మనకి ఏదైనా సాధ్యమైన పని చేయి సాధించు దాన్ని గెలిపించి గెలుచు సాధించు నడిపి అది లెక్క కానీ ఇప్పుడు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఏమని చెప్తావారు నువ్వు ఇట్లా మేము మా దగ్గరకు వస్తే మాట్లాడతాం నేను అన్నాడు కరెక్టేనా అన్నాడు ఈడ కాదు ఎక్కడో అన్నాడు వేరే దిక్కులో అది ఎక్కడో అన్నాడు కానీ మరి కరెంట్ ఎక్కడ తీస్తాడు ఎక్కడ ఇది చేస్తాడు తెలియాలి మనకు తెలియాలి ఫస్ట్ తెలియాలి తెలియంది కూడా మనం కూడా పోయి ఆడతాం మాట్లాడతామంటే చెప్తామంటే ఏం చెప్తాం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కరెంట్ మంచిగా వస్తుందా మంచిగా వస్తుంది ఓకే రైట్ అయిపోయింది మంచిది ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఉచిత కరెంటు అదో ఏదో నడుస్తూ ఉంది పోతా ఉంది రేపు ఆయన కాంగ్రెస్కి సంబంధించి ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఇవాళ మొత్తం ఒక ఎకరానికి ఒక గంట కరెంట్ ఇస్తే సరిపోదా 3 గంటలు కరెంట్ ఇస్తా ఉచిత కరెంట్ తీసేస్తా అంటుండ్రు ఎట్లా వేద్దాం దీన్ని ఓకే అంటామా లేకపోతే ఏమంటాను 3 గంటల కరెంట్ అంటే సరిపోదు అంటే ఎందుకు సరిపోదు నీళ్ళు బోరు ఇప్పుడు వాటర్ ఏముంటుంది అంటే నీళ్లు గ్యాబీస్ కూడా పోసే బోరు ఉంటాయి అవును అది గిని పోస్తుంది 3 గంటలలో ఏం పారుతుంది ఒక దయ వారది ఒకటేమో 5 ఇంచు అది ఉంటే ఒక అడగించి వచ్చిన గంట ఇస్తే ఏం సరిపోతుంది మరి అది అట్లా అంటుండ ఉచిత కరెంట్ కూడా తీసేస్తా అంటుండ మంచిదేనా మరి ఉచిత కరెంట్ తీసేస్తే అది కాదు మరి ఇట్లా చేస్తే ఎట్లా ఉచిత కరెంట్ అంటే మళ్ళీ రైతులు మళ్ళీ ఆపడలేకనే ఆపలేక అప్పుడు ఎట్లా ఉండదు తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండే చెప్పు నాకు నియ్యతగా చెప్పు తెలంగాణ రాకముందు కాదు కానీ అప్పుడు ఫస్ట్ కరెంట్ వచ్చినప్పుడు మీటర్ ఎంత కాలితే అంత కరెంట్ ఇచ్చింది ఇప్పుడు మీటర్ ఏమైనా మీటరా మీకు మీటర్ ఏం లేవు తీసేది అసలు మీటర్కి సంబంధించి ఎంత బిల్లు కడుతున్నావు కరెంటుకు నెలకు 30 కడతా ఇక అది మామూలుగా అది సర్చార్జ్ అంటారు దానికి అదే ఉంటుంది నీకు రుణాలు ట్రాన్స్ఫర్ దానికి ఏమి ఉంటుంది కదా మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు 3 గంటలు కరెంట్ ఇస్తా అంటే నువ్వు అన్నట్టు ఒకరికి 3 ఎకరాలు ఉండే ఒకరికి 5 ఎకరాలు ఉండే ఒకరికి 6 ఎకరాలు ఉండే మరి అది యాక్సెప్ట్ చేద్దామా దాన్ని 3 గంటల కరెంట్ అంటే మరి ఇట్లా మాట్లాడితే ఏం చేద్దాం పని మంచిగానే ఉంది ఇది 3 గంటల కరెంట్ అంటే కుదిరేది అది మరి ఆయన అట్లా మాట్లాడుతుంది ఎట్లా చేద్దాం రేపు అధికారంలోకి వస్తే అది 3 గంటల కరెంట్ ఎత్తాడు ఉన్నతాడు కరెంట్ ఎత్తాడు అప్పుడు ఏం చేద్దాం ఈ చంద్రబాబు కదా పోలేదా బట్టల మీద తీగలు ఎండేసుకోమంటే చంద్రబాబు పోయిడు గట్టిని ఇక్కడ ఈయన కూడా అంతే అంటావు ఇంకా అంతే
ఈడగా ఆడగా నేను అనేది నాకు ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం జర అదే అవుతున్నాం జర కాలం అవుతుంది నీళ్లు నీళ్ళు వస్తున్నాయి జర ఎంతో అంత పడుతుంది మనకు ఇలాంటి టైంలో మళ్ళీ 3 గంటలే కరెంట్ ఇస్తా అంటే ఏం చేద్దాం దాన్ని మరి యాక్సెప్ట్ చేద్దామా లేకపోతే ఎట్లా చేద్దాం ఏమైనా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామా ఎట్లా చెప్తాం వాళ్ళకి బుద్ధి నువ్వు అన్ని అట్లాంటి రైతు అనాలనే మరి నాకు 3 గంటలు ఎట్లా సరిపోద్దు అని చెప్పేసి నువ్వు అడుగు అడిగే అడగండి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలో వాళ్ళని అడగ 3 గంటల కరెంట్ అండి ఏడా సరిపోదు సరిపోదు 3 గంటల కరెంట్ ఇప్పుడు 3 గంటల కరెంట్ ఎవడు ఇస్తాడు ఇస్తాంటే ఒప్పుటో మరి ఒప్పుకోడు వాడు ఇయ్యడు వాడు ఇజ్జత్ ఉండేదానికి ఇలువ ఉండదు అంతేనా 3 గంటల కరెంట్ ఇస్తే ఇలువ ఉండదు మొత్తం ఇవ్వాల్సిందే అంటావు తప్పది ఫ్రీకి వెళ్ళాం అసలు ఉచితం డబ్బులు కడతావా కాకుండా ఇక 10 రూపాయలు ఎగస్ట్ అయినా సరే కానీ ఇక రైతుగా ఏం మిలుగది అంతే ఏం మిలుగది ఆయన 3 గంటలు ఇస్తే అంతేరా సరేనే పెద్దవాడు అరే రేవంత్ రెడ్డి నువ్వు భూమి మీద నిలబెడితే 3 జానాలు లేవు 3 ఫీట్లు లేవు నేను బొంద పెట్టేందుకు 3 ఫీట్ల జాగదాలు నీకెందుకురా 300 ప్లాట్లు 300 ఎకరాల భూమి దొంగ భూమి ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా ఇంత మస్తే నీకు కొడుక నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి రైతుల మీద నీకు ఎందుకు ఇంత కన్నీరతనం ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా ఎన్నడన్నా 9 గంటల కరెంటు నిరంతరంగా నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిందా 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంట్ చేస్తావా ఎకరానికి 1 గంట చాలంటావు 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటలలో వండిచ్చే కరెంటుతోనే అది తింటున్నావురా నువ్వు కొడుక రేవంత్ రెడ్డి నువ్వు రైతులతో గోక్కుంటున్నావు నేను బొంద పెడతాను ఉన్నవి 3 ఫీట్లు నువ్వు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐల మీటింగ్లో అమెరికాలో మాట్లాడుతూ ఆయన అధికారంలోకి రాకముందే 3 గంటల కరెంటు 1 ఎకరానికి గంట అనేది ఆయన ఏమన్నా నాగలు కట్టి దున్ని పారిస్తే తెలిసేది అది ఎకరానికి ఎంత పడుతుంది అది తెలియక ఎన్ఆర్ఐల మీటింగ్లో ఆయన అధికారంలో రాకముందుకే 3 గంటల కరెంట్ అంటుండో అధికారంలో వస్తే పుట్టుకున్న మర్చిపోయి అధికారంలోకి కాంక వస్తే ఆయన 3 గంటలు కాదు గంటన్నర ఇచ్చేది కూడా నమ్మకం లేదు అని తెలంగాణ రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీకి మనకు తెలంగాణకు 1000 మోటార్లు పెట్టే స్థితికి తీసుకొచ్చే అవకాశాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరూ ఇది మనసులో పెట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మనం ఏమన్నా ఇప్పుడు ఎట్లా స్వచ్ఛంగా ఇండ్ల కాడుండి మోటార్లు పెట్టుకొని మంచిగా ఉంటున్నామో అదే రకంగా ఉంటాము దయచేసి రైతు సోదరులందరూ ఈ ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు కూడా ఓటు వేయడానికి సిద్ధం కాకూడదని మీ అందరికీ మనవి చేస్తున్నాం అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రైతు సోదరులకు కౌలు రైతులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా నిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐల సమావేశంలో రైతులను ఉద్దేశించి తన యొక్క వక్రబుద్ధిని చూపించాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకట 3 ఎకరాలకు సంబంధించిన రైతులే ఉన్నారట ఎక్కువ
ఈ మూడు ఎకరాల మంది రైతులకు మూడు గంటల కరెంటే సరిపోద్ది అంటుండు, 24 గంటల కరెంట్ రావద్దట. ఏ ఊళ్ళకి ఏం లేకముందుకే నీకు అధికారం రాకముందుకే 24 గంటల కరెంట్ వద్దని చెప్తున్నావు. నువ్వు నీ పక్క మీద ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి. మీకు ఎన్ఆర్ఐలు, మేము కూడా మిమ్మల్ని అందరి చూసి మేము కూడా గర్వపడుతున్నాం. ఇతర దేశాలలో మా దేశానికి సంబంధించిన వాళ్ళు మంచి సెటిల్ అయి ఉన్నట్టు ఉన్నారు. కాబట్టి అయ్యా, మీకు సంబంధించిన 100లాది ఎకరాల భూమి కావచ్చు, మీకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి మా రైతులకు తెలంగాణ రైతులే కదా కౌలు చేసేది. నీ భూములు సాగు కావాలనుకుంటే మా కౌలు రైతులే కదా చేయాల్సింది. నీ భూములు ఓలి చేస్తారు, నీ ఎకరం 2 ఎకరాలకు సంబంధించి నీకేం తెలుస్తుంది? మెరిగిన ఆలోచన చేయాలి. ఆ బ్లాక్ మెయిలరు రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని కనుక మీరు ఇదే విధంగా ఆయనకు మద్దతు పలికిరనుకో, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళు ఇతర దేశాలలో ఉండి అనుకోని మీరు అందరికీ మనవి చేస్తున్నాము. అదేవిధంగా రైతులందరికీ మరొక మరి ఆలోచన చేయాలి. అధికారంలోకి రాకముందుకే కరెంటు వద్దంటుండు. అయ్యా, నిన్న కాక మొన్న వచ్చిన మీ కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగింది? 24 గంటల కరెంటు లేక మొన్న కేసీఆర్ గారికి వచ్చి వేడుకున్నాడు ఆయనను అడిగి. అయ్యా, మాకు తినడానికి తిండి లేదు, మీ తెలంగాణ రాష్ట్రం నుంచి మాకు బియ్యం పంపి అనే పరిస్థితికి వచ్చినాం. ఇలా ఎడంగా వచ్చింది, అదంతా సాధ్యం కావడానికి 24 గంటల కరెంటు కేసీఆర్తోనే సాధ్యమైంది. దయచేసి ప్రతి ఒక్కరిగిన కాంగ్రెస్ సోదరులకి మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ రేవంత్ రెడ్డి రేపు ఎన్ని గెలిచినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా ఉండే పరిస్థితి కింద లేదు. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాడు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మాత్రమే తన కుట్ర పంతును మినహాయించి అంతకు మించి ఏం లేదని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయదని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది చాలా స్పష్టంగా ఎన్నో సందర్భాల బయటకు వస్తూ ఉన్నది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పోతని, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పోతని పబ్బం గడుపుకున్నప్పటికీ వాళ్ళ నిజస్వరూపం అనేది ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక కార్యకర్త కాదు, ఓటుకు నోటు దొంగ ఎవడైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి వాడు కార్యకర్త కాదు. స్వయాన వారి ఆధిష్టానం ఢిల్లీ నుంచి నియమించినటువంటి తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, ఏమైనా కార్యకర్త ఆయన, ఏమైనా ఎంపీటీ సార్, జెడ్పీటీ సార్, వార్డు మెంబరా, ఆయనే స్వయంగా చెప్తున్నాడు 24 గంటల కరెంటు దండగట రైతులకు. 3 గంటలు చాలట, 3 గంటలు కంటే ఎకరానికి గంట సరిపోద్దట టైం. ఈయన దండి పెద్ద రైతు, ఈయనకి వ్యవసాయం గురించి తెలుసు. ఇటు పెద్ద దొంగ, ఓటుకున్నాడు దొంగ, భూ కబ్జాదారుడు, బ్లాక్ మెయిలరు. ఈయన పెద్ద వ్యవసాయం చేసే రైతు మొగోలు లెక్కలు చెప్తున్నాడు. 3 గంటలు ఇస్తే సరిపోద్దట. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండు. రైతులకేమో కరెంటును కోసి 3 గంటలు ఇవ్వాలి, దొంగలకు సద్దులు కట్టి దేశాన్ని దాటించడం మాత్రం యథేచ్ఛగా కొనసాగించి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్గా మార్చాలి స్కాములు చేసి. అంటే దోచుకునే దొంగలకు బడాబాబులకు ఉన్న విలువలో రవ్వంత కూడా రైతులకు ఇవ్వద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్టు. ఎవడు చెప్పిండు, నిన్ను ఎవడు అడిగిండు కరెంటు? మీ ముఖానికి గతంలో 8 గంటల కరెంట్ అంటే 8 గంటలలో ఎన్నడ సచ్చింది లేదు కరెంటు, ఆ రైతులకు ఉపయోగపడ్డది లేదు. ఇలా తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలు ఉన్నాయి కదా, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా 10 లక్షల పైనే ఉంది ఎకరం రేటు, కానీ తక్కువ లేదు. అసలు భూములు దొరకట్లే, విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది భూములకు. ఎందుకు పెరిగింది? ఉచిత కరెంటు వస్తుంది, రైతు బంధు వస్తుంది, సరిపడా నీళ్లు వస్తున్నాయి, సమయానికి ఎరువులు వస్తున్నాయి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అన్ని రకాల రైతన్నలను ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణలో ఉంది, భారతదేశంలో మాత్రమే. భారతదేశం అంతా తెలంగాణలో మాత్రమే కొనసాగుతుంది ఈ పాలన. దాన్ని ఓరవలేక మీ అవకాశం కోసం, మీ అధికారం కోసం మీరు దిగజారుతున్నటువంటి నీచ మనస్తత్వం మీరు బయట పెట్టుకున్నారు. ఇక ఆయన ఇంకో కోమటిరెడ్డి అంటాడు, ఆయన ఏదో ఉత్తరే అన్నాడు, ఆయన చేతులు ఉండదా? మాకు ఆధిష్టానం నిర్ణయించండి. మీ పీసీసీ ప్రెసిడెంట్, మీ అన్నోడు పీసీసీ ప్రెసిడెంట్ కాదా? మరి ఇట్లాంటి తద్దామని ముందర ఎందుకు పెట్టుకున్నారు? ఆధిష్టానం అన్నట్టే కదా పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణకు, అది కూడా సోయి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి? ఆయన మాటలు అనుభవి, మేము తర్వాత మరణ నిర్ణయం తీసుకుంటాం, మీ ఇష్టం, మీ జాగిరి, అది ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు, మీ నోటుకు వచ్చింది మాట్లాడుకుంటా పోండి. దొంగలకు సద్దులు మోసే మీరు పాలిస్తే తెలంగాణ మరొకసారి యాగం అవుతుంది తప్ప పేరుకు రాదు. గడిచిన కాలం అంతా మీ పాలనలే ఉన్న తెలంగాణ, ఎన్నడూ బతికి బట్టగట్టలే. ఇలా రైతన్నలు ఇలా గౌరవంగా బయటకు వస్తున్నారు తప్ప గతంలో రాలే.
ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సీతక్క ఎమ్మెల్యేనట కదా అంటే అదొక పెద్ద జోకట. అంటే ఇంకెంతకాలం అవమానిస్తారు మీరు ఇట్లా గిరిజనులను దళితులను ఇంకెంతకాలం అవమానిస్తారు? సీతక్క ఎమ్మెల్యే అని చెప్పి మీ పిసిసి ప్రెసిడెంట్ అంటాడు, అది పెద్ద జోక్ అని కోమటిరెడ్డి అంటాడు. అంటే మీ భావదారిద్ర్యం ఏంటంటే ఎంతకైనా దిగజారుతున్నారు మీరు, మీ మానసిక పరిస్థితి సరిగా లేదు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు బీజేపీ రైతులకు ప్రజలకు ఉచితాలు దండగా అంటుంది, రైతన్నలపైన నల్ల చట్టాలు తీసుకొచ్చేసి బలవంతంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎంతోమంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పాపం ఇవాళ బీజేపీకే చెందుతుంది. ఇవాళ ఆదానీ అంబానీలకు దోచిపెట్టే సంపాదనలో 5% కాదు ఇవాళ రైతులకు ఇచ్చి మనం కల్పించే సౌకర్యాలు, వాటిపైన కూడా మీ విషయాన్ని చెప్పినటువంటి సందర్భాలు రైతన్నలు చూసిండ్రు. ఇలా బీజేపీ పాలనలో ఏ కూడా చోట రైతు హ్యాపీగా లేడు. తెలంగాణలో నీళ్లు సస్యశ్యామలంగా అందుతున్నటువంటి సందర్భంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా కూడా ఇయ్యమంటే ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ఇవ్వలేదు. అట్లాంటి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే, మీ ఆలోచన విధానమే భారతదేశ వెనుకబాటుతనానికి గురి కావడానికి కారణం అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. రైతన్నల పట్ల మీరు పాడేసుకుంటున్నటువంటి నోరు అత్యంత దుర్మార్గం, దరిద్రం. ఇది అసలు దుర్మార్గం, దరిద్రం ఇవ్వాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ భారతదేశానికి దుర్మార్గం. మీ పాలన అంత ముందించిండ్రు, రాబోయే రోజుల్లో బీజేపీ పాలన కూడా అంతమొందిస్తారు. రైతన్నలను గుండెల్లో పెట్టుకుంటున్నటువంటి కేసీఆర్ గారే భారతదేశానికి నాయకుడు, తెలంగాణకు నాయకుడు. మీలాంటి దొంగలు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేశారు తప్ప ప్రజల కోసం ఏ ఒక్కరోజు చేయలేదు అనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ మరొకసారి రైతన్నలపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బిడ్డ తరిమి తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తాం. ఏం పేరు పెద్ద మనిషి పేరు? వీరప్ప. వీరప్ప ఏం చేస్తారు జీవాలు కట్టున్నావే? ఈ మధ్య మన మేకలే ఉన్నాయి, మేకలే ఉన్నాయి, గొర్రున్నాయి మేకలు. మరి ఏం జరిగితే కాంగ్రెస్ ఆయనలు మొత్తం వస్తే కరెంట్ తీసేస్తా అంటారు, మొత్తం 3 గంటలు కూడా ఉచిత కరెంట్ ఇయ్యారంట కాంగ్రెస్ వాళ్ళు. ఇట్లా జనం ఆగమవుతారు ఎట్లా? మరి ఇది ఎట్లా 3 గంటలు ఇస్తారట? అది కూడా 3 గంటలు ఇస్తే జనం ఆగమవుతారు కన్నా ఉచిత కరెంట్ తీసేస్తారట? అంత అసలు అవసరమే అంటారు మరి? అది ఆగంబత్కే రైతు ఆగంబత్కే రైతు ఆగమవుతుంది. మరి ఎట్లా మళ్ళీ రేపు వచ్చి నేను ఉచిత కరెంట్ మొత్తం తీసేస్తాను? రైతు బంధు కూడా తీసేస్తారట మరి? ఎట్లా రైతు బంధు అంటే వ్యవసాయదారులకు పైసలు ఇస్తున్నా, అవి బంధు అయినా సరే కానీ కరెంట్ ఉండాలి కన్నా. కరెంట్ ఉంటే అన్ని పనులు అయ్యేది. నువ్వు అన్న కరెక్ట్, ఇప్పుడు నువ్వు మంచిగా చెప్పినావు, నువ్వు కరెంట్ ఉంటేనే మన పనులు అవుతాయి అని. మరి కరెంట్ పోయినాక మనకి ఏడ పనులు అవుతాయి? ఫ్రీ కరెంట్ ఇయ్యనే ఇయ్యనే ఉంటాడు మరి ఆయన. వేస్తారా ఓట్లు జనాలు? అయ్యారాయా? అయ్యారు. అట్లా చేస్తే ఇయ్యారు అంతేనా? అయ్యారు. కరెంట్ మంచిగా ఇచ్చేట వాళ్ళకే వేస్తారు కరెంట్. మంచి కరెంట్ 3 గంటలు ఇస్తాడంట. కరెంట్ మంచిగా ఇవ్వాలి, రైతు కూడా మంచిగా చూడాలి, జనాలు కూడా మంచిగా చూడాలి. అట్లయితే మంచిగా ఎవరు చేస్తారో వాళ్ళు వస్తారు. ఇప్పుడు మంచిగా ఉందా కరెంట్ వస్తుందా మంచిగా? ఇప్పుడు అయితే ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్. రేపు సంగతి చెప్పలేదు. అదే రేపు వాళ్ళు కనుక అధికారంలో వస్తాం 3 గంటలు ఇవ్వాలి తెలంగాణలో. అంత కరెంట్ ఎందుకు ఉంటున్నాయి ఆయన ఏం చెప్పాలి? అది ఆయనకి ఏమో ఇదేం తెలుస్తుంది ఆయన. ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్. ఇప్పుడు అయితే ఏం దొల్లిలేదు కరెంట్. వ్యవసాయదారు కూడా మంచిగా పొలం ఉన్నకాడ కూడా మంచిగా వాడుతుంది, ఏమి వెళ్ళిపోలేదు ఈసారి మంచిగా ఉంది. మేము కాంగ్రెస్ వాళ్ళం వస్తే మొత్తం ఉన్నకాడ కరెంట్ 3 గంటలు ఇస్తాము. అసలు ఎందుకు కరెంట్ ఇంతగానో అనవసరంగా ఫేస్ట్ అవుతుందని చెప్పేసి రైతు ఆగమవుతారా? పంటలు తక్కువ అయిపోతాయి, పంటలు తక్కువ అవుతాయి, మళ్ళీ పంటలు తక్కువ అయితే గాసం మళ్ళీ ధర ఎక్కువ కదా. అంతే కదా నువ్వు మనము ఇప్పుడు రైతు పెరుగుతుందా తగ్గుతుందా అది చూడు నువ్వు. రైతు పెరుగుతుంది, మనం పెరుగుతున్నాం, పంట కూడా పెరుగుతుంది, సరిపోతుంది. నువ్వు పంట తక్కువ చేస్తే రైతు పెరుగుతుండే, ఇప్పుడు అది ఏం సరిపోతుంది? అది అంతా సరిపోతుందా? తింటానికి గింజలు సరిపోతాయి? నువ్వు మనం ఎక్కువ అవుతున్నాం, పంట తక్కువ అవుతుంది, ఇంకా ధర ఎక్కువ, మళ్ళీ సరిపోదు, గోదాములు ఆగాయి. మరి ఇప్పుడు అట్లా అంటే కరెంట్ ఇయ్యాలకు మనం ఓట్లేద్దామని. కరెంట్ ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేయాలి అంతే. కరెంట్ ఇచ్చిన వాళ్ళకి మనకు సాధారణ మంచిగా చేసిన వాళ్ళకే ఓట్లు వేస్తాం. ఏం ఎక్కువ సార్ ఆయన అంతే మంచిదాం. ఈ కరెంట్ ఎక్కువ తీసేస్తే వాళ్ళ రేపు రైతు ఏం కావాలి? ఇంతగా రైతు ఆగమవుతారు, రైతు ఆగమవుతారు, మేము ఆగమవుతాం అంతే. సరే మంచి విషయం. నమస్తే. నమస్తే. ఏం పేరు పెద్ద మనిషి? నరసింహ. నరసింహ గారు ఎంత ఏం చేస్తారు? ఇగో ఆయన గొర్రె ఏమైనా భూమి చాకున్నా? ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు రైతులకు ఇప్పుడు మామూలు అయితే ఉచిత కరెంట్ వస్తుంది అంతే కదా? కరెంట్ అయితే ఏం కడతలేం కదా మనం బిల్లులు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆయన ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో అమెరికాలో మాట్లాడుతూ కరెంటు అసలు అవసరమే లేదు, 2 గంటలు 3 గంటలు ఇస్తా కరెంట్.
అసలు కరెంటు ఉచితం ఎందుకు ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి అంటే దీన్ని మనం ఒప్పుకుందామా? మనకు వాల్యుయేషన్ లేనప్పుడు మనం ఓటేసి ఏమున్నాము ఏసి ఏమున్నాము రైతుని అడ్జైనప్పుడు ఎట్లా రైతుని ఖరా చేసినప్పుడు ఓడి ఏసేనా వేయకుండా నువ్వు ఉంటేనే లేకుంటేది మాకు అంతే కదా. అంతే రైతే కరెక్ట్. ఇప్పుడు నేను ఏమంటాను అంటే ఒక ఎకరానికి ఒక గంట పాటు నీళ్ళు ఇస్తే సరిపోవా అంటాడు ఆయన. సరిపోతాయి సరిపోవు అన్న గంట గంటలు ఒక్కటే మడి పడుతుంది మరి కడమైన ఎక్కడ పోవాలి? అవును అంటే మూడు ఎకరాలు ఉన్నోడికి మూడు గంటలు ఇస్తే సరిపోద్దా అంటాడు. గంటలు ఎక్కడ పడదా సరిపోదా? మరి అట్లా అంటప్పుడు ఎట్లనే మరి ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు మంచిగా వస్తుందా కరెంట్? ఇప్పుడు మంచిగా ఇప్పుడు కరెంట్ ఉంది ఇప్పుడు మంచిగా వేస్తుందా కేసీఆర్ కరెంట్ విషయంలో? కరెంట్ మంచిగా వస్తుంది వాటర్ నీళ్ళు వస్తుంది బోర్డు మంచిగా నడుస్తున్నాయి ఇప్పుడు మనకి ఏం బాగాలేదు. మనకు ఏంటంటే 24 అవర్స్ మనకు నడుస్తుంది కరెంట్ ఇక్కడ. ఇప్పుడు నువ్వు కరెంట్ తీసేసంటే మరి నేను ఓటు వేసే ఉంది నేను ఏకే నీకు నేను ఎట్లా బతకాలి? రైతు ఎట్లా బతకాలి? నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు నాకు కన్నోరు లేని జీవం ఉంది అది ఎట్లా బతకాలి? ఇప్పుడు కరెంట్ చేస్తే నేను ఒక మాడే చేసుకుంటావు ఇప్పుడు ఒక మాడే వాడుతుంది ఒక గంట ఇస్తే ఇలా బయటికి వెళ్తే జీవాలు దాతాయి. ఇప్పుడు బయటికి వెళ్ళా కూడా నువ్వు లోపల ఒకటే మాడే వాడు పెట్టుకుంటే నోరు లేని ఎక్కడ పోయి తాగుతాయి నీళ్ళు? వాస్తవం కదా. మనం అంటే ఎన్ను పోయి నడుకొని తాగుతాం. ఇప్పుడు అవైతే నోరు లేని ఒకటే రెండు ముప్పై వంద 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 పెట్టుకో నీళ్ళు కూడా పోయాలి. అదే ఇప్పుడు మామూలుగా నీళ్లు కూడా పెరిగాయి వర్షాలు పడుతున్నాయి. నీళ్ళు పెరిగినప్పుడు కరెంట్ ఉంటేనే కదా నాలుగు గింజలు పారేది. మరి ఇట్లా ఇట్లా ఎందుకంటారే నాకు అర్థం కాకూడదు. కాంగ్రెస్ మాకేం కాదు మేము తిరుగుతున్నాం మాకు గీతపోతున్నాం మరి ఇట్లా అంటే అట్లనే కాంగ్రెస్ వాళ్ళు. అదే మరి ఇట్లా చేస్తా అంటే మేము ఎవరు నచ్చారు ఇక్కడ ఏ ఓట్లు కూడా పోయారు అయ్యారు. రేవంత్ రెడ్డి అట్లా అంటే అంత పెద్ద ఆయననే అంటుంటే కరెంట్ మొత్తం తీసేస్తాం నమ్ముతారనే జనాలు. జనాలు నమ్మరు జనాలు జనాలు కూడా ఓట్లు ఓట్లు వేరు వస్తే మాత్రం కొడతారు కరెంట్ చేస్తే మాత్రం కొడతారు. కరెంట్ కొడితే ఎవరు అవుతుంది చెప్పు? నువ్వైనా నేనైనా రైతు మంచి బతకాలి. రైతు సేవ్ అయ్యాయి సాధించు ఇంకా నాలుగు ఓట్లు నీకు ఎక్కువేస్తా అది లెక్క చేయాలి. కానీ నువ్వు వచ్చేదాన్ని చెడ కొడతా అంటే నాకు ఓట్లు నేను గెలుస్తాను నువ్వు కరెంట్ తీసేస్తా అంటే ఎవడేస్తా నీకు చేస్తారా ఎప్పుడు అయ్యారు అనేది నేను శ్వాసమైన మనకి ఏదైనా సాధ్యమైన పని చేయి సాధించు దాన్ని గెలిపించి గెలుచు సాధించు నడిపి అది లెక్క. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఏమని చెప్తావారు నువ్వు ఇట్లా చేయడం? మేము మాట్లా మా దగ్గరకు వస్తే మాట్లాడతాం. నేను అన్నాడు కరెక్టేనా అన్నాడు ఈడ కాదు ఎక్కడో అన్నాడు వేరే దిక్కులో అది ఎక్కడ అన్నాడు. కానీ మరి కరెంట్ ఎక్కడ తీస్తాడు ఎక్కడ ఇది చేస్తాడు తెలియాలి కదా? తెలియాలి ఫస్ట్ తెలియాలి. తెలియంది కూడా మనం కూడా పోయి ఆడతాం మాట్లాడతామంటే ఏమని చెప్తామంటే ఏం చెప్తాం ఏం చెప్పలేము. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కరెంట్ మంచిగా వస్తుందా? మంచిగా వస్తుంది. ఓకే రైట్ పెద్ద మనసు మంచిది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఉచిత కరెంటు అదో ఏదో నడుస్తూ ఉంది పోతూ ఉంది రేపు ఆయన కాంగ్రెస్కి సంబంధించి ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఇవాళ మొత్తం ఒక ఎకరానికి ఒక గంట కరెంట్ ఇస్తే సరిపోదా మూడు గంటలు కరెంట్ ఇస్తా ఉచిత కరెంట్ తీసేస్తా అంటున్నావు ఎట్లా వేద్దాం దీన్ని? ఓకే అంటామా లేకపోతే ఏమంటావు? మూడు గంటల కరెంట్ అంటే సరిపోదు అంటే ఎందుకు సరిపోదు? నీళ్ళు బోరు ఇప్పుడు వాటర్ ఏముంటుంది అంటే నీళ్ళు గ్యాబీస్ కూడా పోసే బోరు ఉంటాయి. అవును అది గిని పోస్తుంది మూడు గంటలలో ఏం పారుతుంది? ఒక దయ వారది ఒకటేమో 5 ఇంచు అది ఉంటే ఒక అడేంచు వచ్చినప్పుడు గంట ఇస్తే ఏం సరిపోతుంది? మరి అది అట్లా అంటుండే ఉచిత కరెంట్ కూడా తీసేస్తా అంటుండే మంచిదేనా? మరి ఉచిత కరెంట్ తీసేస్తే అది కాని పని మరి ఇట్లా చేస్తే ఎట్లా? ఉచిత కరెంట్ అంటే మళ్ళీ రైతులు మళ్ళీ ఆపడలేకనే ఆపలేక అప్పుడు ఎట్లా ఉండదు? తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండే చెప్పు నాకు నియ్యతగా చెప్పు. తెలంగాణ రాకముందు కాదు కానీ అప్పుడు ఫస్ట్ కరెంట్ వచ్చినప్పుడు మీటర్ ఎంత కాలితే అంత కరెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీటర్ ఏమైనా మీటరా మీకు? మీటర్ ఏం లేవు తీసేది మస్తు మీటర్కి సంబంధించి ఎంత బిల్లు కడుతున్నావు కరెంటుకు? నెలకు 30 కడతా. ఇక అది మామూలుగా అది సర్చార్జ్ అంటారు దాన్ని దానికి అదే ఉంటుంది నీకు రుణాలు ట్రాన్స్ఫర్ దానికి ఏమి ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు 3 గంటలు కరెంట్ ఇస్తా అంటే నువ్వు అన్నట్టు ఒకరికి 3 ఎకరాలు ఉండే ఒకరికి 5 ఎకరాలు ఉండే ఒకరికి 6 ఎకరాలు ఉండే మరి అది యాక్సెప్ట్ చేద్దామా దాన్ని? 3 గంటల కరెంట్ అంటే మరి ఇట్లా మాట్లాడితే ఏం చేద్దాం? మంచిగానే ఉంది ఇది 3 గంటల కరెంట్ అంటే కుదరదు అది వ్యవహారం. మరి ఆయన అట్లా మాట్లాడుతుంది ఎట్లా చేద్దాం? రేపు అధికారంలోకి వస్తే అది 3 గంటల కరెంట్ అవుతాడు ఉన్న కరెంట్ అయితే అప్పుడు ఏం చేద్దాం? ఈ చంద్రబాబు కదా పోలేదా బట్టల మీద తీగలు ఎండేసుకోమంటే చంద్రబాబు పోయిడు గట్టిని ఇక్కడ ఈయన కూడా అంతే అంటావు అంతే అంతే ఈడ కదా ఆడ కదా నేను అనేది నాకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కొంచెం జర అదే అవుతున్నాం జర కాలం అవుతుంది నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి జర ఎంతో అంత పడుతుంది మనకు ఇలాంటి టైంలో మళ్ళీ 3 గంటలే కరెంట్ ఇస్తా అంటే ఏం చేద్దాం? 3 గంటల కరెంట్ దాన్ని మరి యాక్సెప్ట్ చేద్దామా లేకపోతే ఎట్లా చేద్దాం? ఏమైనా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామా ఎట్లా చెప్తాం వాళ్ళకి బుద్ధి?
నువ్వు అన్ని అట్లాంటి రైతు అనాలే, మరి నాకు మూడు గంటలు ఎట్లా సరిపోద్దు అని చెప్పేసి నువ్వు అడుగు. అడిగే అడగండి, ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి, వాళ్ళని అడగండి. మూడు గంటల కరెంట్ అండి, ఏడా సరిపోదు, సరిపోదు మూడు గంటల కరెంట్. ఇప్పుడు మూడు గంటల కరెంట్ ఎవడు ఇస్తాడు? ఇస్తా అంటే ఒప్పుకోవా? మరి ఒప్పుకోడు, వాడు ఇయ్యడు. వాడు ఇజ్జత్ ఉండేదానికి ఇలువ ఉండదు. అంతేనా? మూడు గంటల కరెంట్ ఇస్తే ఇలువ ఉండదు. మొత్తం ఇవ్వాల్సిందే అంటావు? తప్పది. ఫ్రీకి వెళ్ళావా? అసలు ఉచితం డబ్బులు కడతావా? కాకుండా ఇంకా 10 రూపాయలు ఎగస్ట్ అయినా సరే, కానీ ఇక రైతు ఏం మిలుగది? అంతే, ఏం మిలుగది? ఆయన మూడు గంటలు ఇస్తే అంతేరా? సరేనే పెద్దవాళ్ళు. అడగాలంటే ఆయన ప్రభుత్వం మీదకి వచ్చినప్పుడు మాకేం అది అంటుంటే వచ్చినాక, ఇప్పుడు రాకముందుకే మూడు గంటలు ఇచ్చినాడు, వచ్చినాక ఇస్తాడా అని ఇయ్యకుంటే మరి ఆయన ఎట్లుంటాడు? ఇప్పుడైతే మంచిగా ఉంది కదా కరెంట్? అయితే అట్లా కాదు పెద్ద, నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు, ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నావు, అప్పుడు ఎట్లా ఉండే కరెంట్? ఇప్పుడు ఎట్లా ఉంటుంది? కరెంట్ ఉండపోయేది, ఉన్న జరా నీళ్ళు అయినా నీళ్ళు ఇట్లా లేకుండా. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, ఆయనకి ఏమైనా చెప్తావా నువ్వు? ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇది తప్పు అని చెప్పేసి ఏమైనా చెప్తావా? చెప్తావు. ఇప్పుడు అయితే ఎవరైతే మూడు గంటలు కరెంట్ ఇస్తారా? ఎందుకు చెప్పారు? రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన ఒక డైరెక్ట్ గా, మూడు గంటలే ఇస్తాం కదా. మరి ఎట్లా వాడతా సార్? మాకు పారది, మాకు వీళ్ళు మేము ఏం తినాలే, ఎట్లా పట్టించుకోవాలి? మూడు గంటల కరెంట్ ఇస్తాను. అరే రేవంత్ రెడ్డి, నువ్వు భూమి మీద నిలబెడితే మూడు జానాలు లేవు, మూడు ఫీట్లు లేవు. నేను బొంద పెట్టేందుకు మూడు ఫీట్ల జాగదాలు, నీకెందుకురా 300 ప్లాట్లు, 300 ఎకరాల భూమి, దొంగ భూమి? ఈరోజు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కించపరుస్తావా? ఇంత మస్తే నీకు కొడుక, నువ్వు తెలంగాణలో తిరుగుతావు రేపటి నుంచి? రైతుల మీద నీకు ఎందుకురా ఇంత కన్నీరతనం? ఏనాడన్నా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకున్నదా? ఎన్నడన్నా 9 గంటల కరెంటు నిరంతరంగా, నాణ్యమైన కరెంటు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? మరి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిందా? 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు నువ్వు ఉన్న 24 గంటల కరెంటును తీసేసి 3 గంటల కరెంట్ చేస్తావా? ఎకరానికి 1 గంట చాలంటావు, 3 ఎకరాలకు 3 గంటలు చాలంటావు? నువ్వు రాత్రికి తిని పండే తిండి 3 గంటలలో వండిచ్చే కరెంటుతోనే అది తింటున్నావురా నువ్వు? కొడుక రేవంత్ రెడ్డి, నువ్వు రైతులతో గోక్కుంటున్నావు, నేను బొంద పెడతాను, ఉన్నవి 3 ఫీట్లు. నువ్వు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐల మీటింగ్లో అమెరికాలో మాట్లాడుతూ, ఆయన అధికారంలోకి రాకముందే 3 గంటల కరెంటు, 1 ఎకరానికి గంట అనేది ఆయన ఏమన్నా నాగలు కట్టి దున్ని పారిస్తే తెలిసేది, అది ఎకరానికి ఎంత పడుతుంది అది తెలియక ఎన్ఆర్ఐల మీటింగ్లో ఆయన అధికారంలో రాకముందుకే 3 గంటల కరెంట్ అంటుండో. అధికారంలో వస్తే పుట్టుకున్న మర్చిపోయి అధికారంలోకి కాంక వస్తే ఆయన 3 గంటలు కాదు గంటన్నర ఇచ్చేది కూడా నమ్మకం లేదు అని తెలంగాణ రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీకి మనకు తెలంగాణకు 1000 మోటార్లు పెట్టే స్థితికి తీసుకొచ్చే అవకాశాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇది మనసులో పెట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మనం ఏమన్నా ఇప్పుడు ఎట్లా స్వచ్ఛంగా ఇండ్ల కాడుండి మోటార్లు పెట్టుకొని మంచిగా ఉంటున్నామో అదే రకంగా ఉంటాము. దయచేసి రైతు సోదరులందరూ ఈ ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు కూడా ఓటు వేయడానికి సిద్ధం కాకూడదని మీ అందరికీ మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు, రైతు సోదరులకు, కౌలు రైతులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా, నిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐల సమావేశంలో రైతులను ఉద్దేశించి తన యొక్క వక్రబుద్ధిని చూపించాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులట 3 ఎకరాలకు సంబంధించిన రైతులే ఉన్నారట ఎక్కువ. ఈ 3 ఎకరాల మంది రైతులకు 3 గంటల కరెంటే సరిపోద్ది అంటుండు, 24 గంటల కరెంట్ రావద్దట. ఏ ఊళ్ళకి ఏం లేకముందుకే, నీకు అధికారం రాకముందుకే 24 గంటల కరెంట్ వద్దని చెప్తున్నావు. నువ్వు నీ పక్క మీద ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి. మీకు ఎన్ఆర్ఐలు, మేము కూడా మిమ్మల్ని అందరి చూసి మేము కూడా గర్వపడుతున్నాం.
ఇతర దేశాలలో మా దేశానికి సంబంధించిన వాళ్ళు మంచి సెటిల్ అయి ఉన్నట్టు ఉన్నారు కాబట్టి అయ్యా మీకు సంబంధించిన 100,000 ఎకరాల భూమి కావచ్చు మీకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి మా రైతులకు తెలంగాణ రైతులే కదా కౌలు చేసేది నీ భూములు సాగు కావాలనుకుంటే మా కౌలు రైతులే కదా చేయాల్సింది నీ భూములు ఓలి చేస్తారు నీ ఎకరం 2 ఎకరాలకు సంబంధించి మీకేం తెలుస్తుంది మెరిగిన ఆలోచన చేయాలి ఆ బ్లాక్ మెయిలరు రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని కనుక మీరు ఇదే విధంగా ఆయనకు మద్దతు పలికారనుకో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళు ఇతర దేశాలలో ఉండి అనుకోని మీరందరికీ మనవి చేస్తున్నాము అదేవిధంగా రైతులందరికీ మరొక మరి ఆలోచన చేయాలి అధికారంలోకి రాకముందుకే కరెంటు వద్దంటుండు అయ్యా నిన్నగాక మొన్న వచ్చిన మీ కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగింది 24 గంటలు కరెంటు లేక మొన్న కేసీఆర్ గారికి వచ్చి వేడుకున్నాడు ఆయనను అడిగి అయ్యా మాకు తినడానికి తిండి లేదు మీ తెలంగాణ రాష్ట్రం నుంచి మాకు బియ్యం పంపించే పరిస్థితికి వచ్చినాం ఇలా ఎడంగా వచ్చింది అదంతా సాధ్యం కావడానికి 24 గంటల కరెంటు కేసీఆర్ తోనే సాధ్యమైంది దయచేసి ప్రతి ఒక్కరికిన కాంగ్రెస్ సోదరులకిన మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ రేవంత్ రెడ్డి రేపు ఎన్ని గెలిచినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా ఉండే పరిస్థితికి లేదు చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాడు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మాత్రమే తన కుట్ర పంతును మినహాయించి అంతకు మించి ఏం లేదు అని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయదని తెలియజేస్తున్నాను జై తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది చాలా స్పష్టంగా ఎన్నో సందర్భాల బయటకు వస్తూ ఉన్నది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పోతని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పోతని పబ్బం గడుపుకున్నప్పటికీ వాళ్ళ నిజస్వరూపం అనేది ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటుంది ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక కార్యకర్త కాదు ఓటుకు నోటు దొంగ ఎవడైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి వాడు ఒక కార్యకర్త కాదు స్వయాన వారి ఆధిష్టానం ఢిల్లీ నుంచి నియమించినటువంటి తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ ఏమైనా కార్యకర్త ఆయన ఏమైనా ఎంపీటీ సార్ జెడ్పీటీ సార్ వార్డు మెంబరా ఆయనే స్వయంగా చెప్తున్నాడు 24 గంటల కరెంటు దండగట రైతులకు 3 గంటలు చాలట 3 గంటలు కంటే ఎకరానికి గంట సరిపోద్దట టైం ఈయన దండి పెద్ద రైతు ఈయనకి వ్యవసాయం గురించి తెలుసు ఇటు పెద్ద దొంగ ఓటుకున్నాడు దొంగ భూ కబ్జాదారుడు బ్లాక్ మెయిలర్ ఈయన పెద్ద వ్యవసాయం చేసే రైతు మొగోలు లెక్కలు చెప్తున్నాడు 3 గంటలు ఇస్తే సరిపోద్దట ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండు రైతులకేమో కరెంటును కోసి 3 గంటలు ఇవ్వాలి దొంగలకు సద్దులు కట్టి దేశాన్ని దాటించడం మాత్రం యథేచ్ఛగా కొనసాగించి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్గా మార్చాలి స్కాములు చేసి అంటే దోచుకునే దొంగలకు బడాబాబులకు ఉన్న విలువలో రవ్వంత కూడా రైతులకు ఇవ్వద్దు ఇది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్ ఎవడు చెప్పిండు నిన్ను ఎవడు అడిగిండు కరెంటు మీ ముఖానికి గతంలో 8 గంటల కరెంట్ అంటే 8 గంటలలో ఎన్నడ సచ్చింది లేదు కరెంటు ఆ రైతులకు ఉపయోగపడ్డది లేదు ఇలా తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలు ఉన్నాయి కదా ఏ మారుమూల ప్రాంతానికి పోయినా 10 లక్షల పైనే ఉంది ఎకరం రేటు కానీ తక్కువ లేదు అసలు భూములు దొరకట్లే విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది భూములకు ఎందుకు పెరిగింది ఉచిత కరెంటు వస్తుంది రైతు బంధు వస్తుంది సరిపడా నీళ్లు వస్తున్నాయి సమయానికి ఎరువులు వస్తున్నాయి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం అన్ని రకాల రైతన్నలను ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణలో ఉంది భారతదేశంలో మాత్రమే భారతదేశం అంతా తెలంగాణలో మాత్రమే కొనసాగుతుంది ఈ పాలన దాన్ని ఓరవలేక మీ అవకాశం కోసం మీ అధికారం కోసం మీరు దిగజారుతున్నటువంటి నీచ మనస్తత్వం మీరు బయట పెట్టుకున్నారు ఈయన ఇంకో కోమటిరెడ్డి అంటాడు ఆయన ఏదో ఉత్తరే అన్నాడు ఆయన చేతులు ఉండదా మాకు ఆదిష్టానం నిర్ణయించండి మీ పీసీసీ ప్రెసిడెంట్ మీ అన్నోడు పీసీసీ ప్రెసిడెంట్ కాదా మరి ఇట్లాంటి తద్దామని ముందర ఎందుకు పెట్టుకున్నారు ఆదిష్టానం అన్నట్టే కదా పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణకు అది కూడా సోయి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన మాటలు అంటే మేము తర్వాత మరణ నిర్ణయం తీసుకుంటాం మీ ఇష్టం మీ జాగిరి అది ఏ నిర్ణయం తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు మీ నోటికి వచ్చింది మాట్లాడుకుంటా పోండి దొంగలకు సద్దులు మోసే మీరు పాలిస్తే తెలంగాణ మరొకసారి యాగం అవుతుంది తప్ప పేరుకు రాదు గడిచిన కాలం అంతా మీ పాలనలే ఉన్న తెలంగాణ ఎన్నడూ బతికి బట్ట కట్టలే ఇవాళ రైతన్నలు ఇలా గౌరవంగా బయటకు వస్తున్నారు తప్ప గతంలో రాలే ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సీతక్క ఎమ్మెల్యేనట కదా అంటే అదొక పెద్ద జోకట అంటే ఇంకెంతకాలం అవమానిస్తారు మీరు ఇట్లా గిరిజనులను దళితులను ఇంకెంతకాలం అవమానిస్తారు సీతక్క ఎమ్మెల్యే అని చెప్పి మీ పీసీసీ ప్రెసిడెంట్ అంటాడు అది పెద్ద జోక్ అని కోమటిరెడ్డి అంటాడు అంటే మీ భావదారిద్ర్యం ఏంటంటే ఎంతకైనా దిగజారుతున్నారు మీరు మీ మానసిక పరిస్థితి సరిగా లేదు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం
ఒకవైపు బీజేపీ రైతులకు ప్రజలకు ఉచితాల దండగా అంటది, రైతన్నల పైన నల్ల చట్టాలు తీసుకొచ్చేసి బలవంతంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎంతోమంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పాపం ఇవాళ బీజేపీకే చెందుతుంది. ఇవాళ ఆదానీ అంబానీలకు దోచిపెట్టే సంపాదనలో 5% కాదు ఇవాళ రైతులకు ఇచ్చి మనం కల్పించే సౌకర్యాలు, వాటిపైన కూడా మీ విషయాన్ని చెప్పినటువంటి సందర్భాలు రైతన్నలు చూసిండ్రు. ఇలా బీజేపీ పాలనలో ఏ కూడా చోట రైతు హ్యాపీగా లేడు. తెలంగాణలో నీళ్లు సస్యశ్యామలంగా అందుతున్నటువంటి సందర్భంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా కూడా ఇయ్యమంటే ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ఇవ్వలేదు. అట్లాంటి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే, మీ ఆలోచన విధానమే భారతదేశ వెనుకబాటుతనానికి గురి కావడానికి కారణం అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. రైతన్నల పట్ల మీరు పాడేసుకుంటున్నటువంటి నోరు అత్యంత దుర్మార్గం, దరిద్రం. ఇది అసలు దుర్మార్గం, దరిద్రం ఇవ్వాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ భారతదేశానికి దుర్మార్గం. మీ పాలన అంత ముందించిండ్రు, రాబోయే రోజుల్లో బీజేపీ పాలన కూడా అంతమొందిస్తారు. రైతన్నలను గుండెల్లో పెట్టుకుంటున్నటువంటి కేసీఆర్ గారే భారతదేశానికి నాయకుడు, తెలంగాణకు నాయకుడు. మీలాంటి దొంగలు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేశారు తప్ప ప్రజల కోసం ఏ ఒక్కరోజు చేయలేదు అనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ మరొకసారి రైతన్నలపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బిడ్డ తరిమి తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తాం. ఏం పేరు పెద్ద మనిషి పేరు? వీరప్ప. వీరప్ప ఏం చేస్తుంది జీవాలు కట్టున్నావు? మేకలే ఉన్నాయి, ఉన్నాయి మేకలు. మరి ఏం సంగతి, కాంగ్రెస్ ఆయనలు మొత్తం వస్తే కరెంట్ తీసేస్తా అంటారు, మొత్తం 3 గంటలు కూడా ఉచిత కరెంట్ ఇయ్యారంట కాంగ్రెస్ వాళ్ళు. ఇట్లా జనం ఆగమవుతారు ఎట్లా? మరి ఇది ఎట్లన్నా 3 గంటలు ఇస్తారట? అది కూడా 3 గంటలు ఇస్తే జనం ఆగమవుతారు కన్నా ఉచిత కరెంట్ తీసేస్తారట? అంత అసలు అవసరమే అంటారు మరి? అది ఆగంబత్కే రైతు, ఆగంబత్కే రైతు ఆగమవుతుంది. మరి ఎట్లా మళ్ళీ రేపు వచ్చి నేను ఉచిత కరెంట్ మొత్తం తీసేస్తా? రైతు బంధు కూడా తీసేస్తారట మరి? ఎట్లా రైతు బంధు అంటే వ్యవసాయదారులకు పైసలు ఇస్తున్నా, అది బంధు అయినా సరే కానీ కరెంట్ ఉండాలి కన్నా. కరెంట్ ఉంటేనే అన్ని పనులు అయ్యేది. నువ్వు అన్న కరెక్ట్, ఇప్పుడు నువ్వు మంచిగా చెప్పినావు, నువ్వు కరెంట్ ఉంటేనే మన పనులు అవుతాయి అని. మరి కరెంట్ పోయినాక మనకి ఏడ పనులు అవుతాయి? ఫ్రీ కరెంట్ ఇయ్యనే ఇయ్యనే ఉంటాడు మరి ఆయన. చేస్తారా ఓట్లు జనాలు? అయ్యారాయా, అయ్యారు అట్లా చేస్తే ఇయ్యారు అంతేనా? అయ్యారు కరెంట్ మంచిగా ఇచ్చేట వాళ్ళకే ఇస్తారు కరెంట్. మంచి కరెంట్ 3 గంటలు ఇస్తాడంట? కరెంట్ మంచిగా ఇవ్వాలి, రైతు కూడా మంచిగా చూడాలి, జనాలు కూడా మంచిగా చూడాలి. అట్లయితే మంచిగా ఎవరు చేస్తారో వాళ్ళు వస్తారు. ఇప్పుడు మంచిగా ఉందా కరెంట్ వస్తుందా మంచిగా? ఇప్పుడు అయితే ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్. రేపు సంగతి చెప్పలేదు. అదే రేపు వాళ్ళు కనుక అధికారంలో వస్తాం 3 గంటలు ఇవ్వాలి తెలంగాణలో, అంత కరెంట్ ఎందుకు ఉంటున్నాయి ఆయన ఏం చెప్పాలి? అది ఆయనకి ఏమో ఇదేం తెలుస్తుంది ఆయన. ఇప్పుడు మంచిగా ఉంది కరెంట్, ఇప్పుడు అయితే ఏం దొల్లిలేదు కరెంట్. వ్యవసాయదారు కూడా మంచిగా పొలం ఉన్నకాడ కూడా మంచిగా వాడుతుంది, ఏమి వెళ్ళిపోలేదు ఈసారి మంచిగా ఉంది. మేము కాంగ్రెస్ వాళ్ళం వస్తే మొత్తం ఉన్నకాడ కరెంట్ 3 గంటలు ఇస్తాము. అసలు ఎందుకు కరెంట్ ఇంతగానో అనవసరంగా ఫేస్ట్ అవుతుందని చెప్పేసి? రైతు ఆగమవుతారా? పంటలు తక్కువ అయిపోతాయి, పంటలు తక్కువ అవుతాయి, మళ్ళీ పంటలు తక్కువ అయితే గాసం మళ్ళీ ధర ఎక్కువ కదా. అంతే కదా నువ్వు మనము ఇప్పుడు రైతు పెరుగుతుందా తగ్గుతుందా అది చూడు నువ్వు. రైతు పెరుగుతుంది, మనం పెరుగుతున్నాం, పంట కూడా పెరుగుతుంది సరిపోతుంది. నువ్వు పంట తక్కువ చేస్తే రైతు పెరుగుతుండే, ఇప్పుడు అది ఏం సరిపోతుంది? అది అంతా సరిపోతుందా? తింటానికి గింజలు సరిపోతాయి? నువ్వు మనం ఎక్కువ అవుతున్నాం, పంట తక్కువ అవుతుంది, ఇంకా ధర ఎక్కువ, మళ్ళీ అది సరిపోదు, గోదాములు ఆగాయి. మరి ఇప్పుడు అట్లా అంటే కరెంట్ ఇయ్యాలి, మనం ఓట్లేద్దామని. కరెంట్ ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేయాలి అంతే. కరెంట్ ఇచ్చిన వాళ్ళకి మనకు సాధారణ మంచిగా చేసిన వాళ్ళకే ఓట్లు వేస్తాం. ఏమి ఎక్కువ సార్ ఆయన అంతే మంచిద్దాం. ఈ కరెంట్ ఎక్కువ తీసేసి